ఈ వారం మన గెస్ట్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ చెందిన భార్యాభర్తలు. మీకు ఆయన ప్రపోజల్ చేశారా, ఆయన మీకు ప్రపోజల్ చేశారా? తనే ప్రపోజ్ చేశారు సార్. ఐ లవ్ యూ అది ఏం లేదు, తిట్టారు, గట్టిగా ఆరిచారు. అవునండి, ప్రపోజల్ చేస్తే మీరు చెప్పాలి, కానీ ఆమెను తిట్టడం ఏంటి మీరు? ఆ టైంలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియలేదు. అక్కడున్న సర్కంటెన్స్ ప్రకారం పెళ్లి చేస్తారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ యా ఫైనటే. మా ఫాదర్ తో ఉన్నప్పుడు నా పాకెట్ మనీ ఎంత ఉందో తన సాలరీ కూడా అంతే ఉంది. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే, వాళ్ళ నాన్న వాళ్ళ పర్టికులర్ ఏరియాలో చాలా పెద్ద మనిషి. బికాజ్ మమ్మల్ని వాళ్ళు బ్రేక్ చేయకూడదు మా రిలేషన్షిప్ అంటే, వీ వాంటెడ్ ఎ బేబీ. సో ఇట్లా అన్ని అయిన తర్వాత అంటే ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళే కదా. అక్విడ కేసు ఇంకోటి చెప్పండి. విజయవాడ రూపాయల్లో ఒక మర్డర్ జరుగుతుంది విజయవాడ దగ్గర. విజయవాడ అంటే మర్డర్లు కామన్, మర్డర్లు కామను. వాళ్ళు ఫ్రెండ్స్ సరదాగా అవుట్స్కర్ట్స్కి వెళ్ళి మందు తాగి అక్కడ గొడవ అయ్యి రాళ్లతో కొట్టి చంపేసుకొని జరుగుతుంది. ఆ కేసులో ఆమె ఒక హౌస్ వైఫ్, ఒక బ్యాంక్ మేనేజర్ వైఫ్. సేమ్ నేను ప్రాసిక్యూటర్గా ఉండగా హైదరాబాద్ సిటీలో ఒక కేసు జరిగింది. చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనకి అబీడ్స్లో శ్రీకాంత్ జ్యువెలరీ షాప్ ఎదురుగా సిసిటీవీలో ఉన్నది ఉన్నట్టు రికార్డ్ అవుతుంది కదా. అందులో ఏం చూపిస్తుందంటే, ఒక వ్యక్తి చనిపోయిన వాడు ప్లాట్ఫామ్ మీద ఇద్దరు నిద్రపోతుంటే వచ్చి వాళ్ళని లేపుతాడు. టెస్టికల్స్ మీద కాళ్ళు వేసి తంతాడు, పరిగెత్తుకుంటూ వచ్చి లాంగ్ జంప్ చేస్తాడు టెస్టికల్స్ మీద. చాలా దూరం నుంచి వచ్చి కరెక్ట్గా ల్యాండ్ అవుతాడు టెస్టికల్స్ మీద. సార్, ఈ కేసులో పోలీసు ఎందుకు అంత మంచి క్లియర్ ఇవ్వడుతుంది, యాక్సిడెంట్గా రాయకుండా ఐఓ ఎందుకు దీన్ని పక్కదారి పట్టించారు? ఒక మర్డర్ కేసు చూసి తలకాయ పట్టుకొని పోలీషన్ కోసం కేసు ఉంటుంది. ఒక కేసులో ఒక రెస్టారెంట్లో, మెట్టుపల్లి ఏరియాలో ఒక రెస్టారెంట్లో, రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లో ఒక అబ్బాయి పనిచేస్తుంటాడు. అతను యాక్చువల్గా చెప్పాలంటే మైనర్, నాట్ మేజర్, 16 ఇయర్స్ అలా ఉంటాయి. తర్వాత అదే రెస్టారెంట్లో ఇంకొక అతను కొత్తగా పనిలోకి చేరతాడు. తెల్లవారి ఓనర్ వచ్చి చూసేసరికి ఒక బాడీ ఆ నొలక మంచంలో, డాబాలో ఉన్న నొలక మంచంలో అబ్బాయి బాడీ ఉంటుంది, చిన్నపిల్లడి బాడీ. ఈ కోవర్కర్ ఎవడైతే ఉన్నాడో వాడు హోటల్లో కనిపించడు. వెనక్కి వెళ్ళి చూస్తే హెడ్ మాత్రం కాంపౌండ్లో ఉంటుంది. బాడీని ఎందుకు కట్ చేయాలనుకున్నాడు వాడు? అతను ఆ అబ్బాయిని సెక్సువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి, అన్నేచురల్ సెక్స్ కోసం హెరాస్ చేసేవాడు. ఒక వ్యక్తిని చంపడానికి ఇది కూడా ఒక రీజనా అనిపించే కేసులు ఉన్నాయి. ఒక వ్యక్తి రాత్రిపూట సినిమా చూసి సినిమా నుంచి బయటకు వచ్చి ఒక రోడ్డు మీద ఉన్న ట్రాన్స్ఫార్మర్ పక్కన నిద్రపోతుంటాడు. ఈ అక్యూజ్డు రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ తాగి నిద్రపోతున్న వ్యక్తి జేబులో 100 రూపాయలు తీసుకుంటాడు. పోనీ 100 రూపాయలు తీసుకున్నాడు వెళ్ళిపోవచ్చు, కానీ ఒక పెద్ద రాయి తీసుకుని తల మీద కొట్టి ఆ వ్యక్తి చనిపోతాడు. వాళ్ళకి తెలియజేసి ఎనిమిటీ లేదు, చంపాల్సిన అగత్యం లేదు. ఎందుకు అంటే ఈ చంపిన వాడికి తర్వాత సొంత తల్లిని చంపిన కేసులు. ఒక కేసులో ఒకడు పెళ్లి చేసుకుంటాడు, భార్య వదిలేస్తుంది, సొంత తల్లిని ఇన్సిస్ట్ చేస్తుంటాడు అతని కోరిక తీర్చమని. భరించలేక తల్లి రోకల్ బండతో కొట్టి చంపేస్తుంది. అయితే కేసు ఏం పెడతారంటే పోలీసులు, వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ చెందిన భార్యాభర్తలు.
భర్త సాంబశివరెడ్డి గారు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్ 1 నాంపల్లి కోర్ట్, భార్య రాధికారెడ్డి గారు మేజిస్ట్రేట్ పిడుగురాల గుంటూరు జిల్లా ఆంధ్రప్రదేశ్. జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ చెందిన భార్యాభర్తలు ఉంటే వాళ్ళిద్దరి మధ్యన ఏ విధంగా అన్యాయం ఉంటుంది, వాళ్ళు ఒక కేసుని ఏ విధంగా వాదిస్తారు, భర్త వచ్చి తీసుకొచ్చిన కేసుని భార్య ఏ విధంగా వాదిస్తారు అనేది మన సినిమాలో చూసాం. కానీ ఇప్పుడు నిజ జీవితంలో సాంబశివరెడ్డి గారు రాధికారెడ్డి గారు వాళ్ళ యొక్క ప్రొఫెషన్ చూద్దాం. సాంబశివరెడ్డి గారు 2001 నుండి ప్రాక్టీస్ చేస్తూ దశల వారీగా ఆయన ప్రస్తుతం అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గ్రేడ్ 1 స్థాయికి ఎదిగారు. ఏపీపీ కాకముందు ఆయన డిఫెన్స్ సర్టిఫికేట్గా విజయవాడలో పనిచేస్తూ చాలా కేసులు, అంటే దాదాపు 100 కేసుల్లో ఆయన అక్విటల్ తీసుకొచ్చారు. అక్విటల్ తీసుకొచ్చిన సాంబశివరెడ్డి గారు ఏపీపీ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నిందితులకు శిక్ష పడ్డే ఏ విధంగా పడాలి అనే అంశాలపైన ఎక్కువగా దృష్టి సారించడమే కాకుండా చాలా సంచేషణ కేసుల్లో ఆయనకి శిక్ష పడే విధంగా, అంటే నిందితులకు శిక్ష పడే విధంగా ఆయన వాదిస్తున్నారు. అంటే అక్విటీ లేని కేసులు ఆయనకు అనుభవం ఇక్కడ ఏపీపీ గారిని పట్టుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆయన భార్య రాధికారెడ్డి గారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న రాధికారెడ్డి గారు పెళ్ళైన తర్వాత భర్త ప్రోత్సాహంతో ఆమె కూడా ఎల్ఎల్బి చేసి ప్రస్తుతం మేజిస్ట్రేట్గా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరూ కేసుల్ని ఏ విధంగా ఇంట్లోనే చర్చించుకుంటారా, లేదా ఇంట్లో ప్రొఫెషనల్ అనేది కోర్టు వరకు పరిమితం చేసి ఇంట్లో ప్రైవేట్ లైఫ్ ఎంజాయ్ చేస్తారా, ఇద్దరు రెండు స్టేట్లు ఉండడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి, ఇటువంటి విషయాలు ఆమెతో మాట్లాడతాం. సాంబశివరెడ్డి గారు నమస్తే అండి. రాధికారెడ్డి గారు నమస్కారం అండి. సాంబశివరెడ్డి గారు, సాధారణంగా ఈ ప్రొఫెషన్ అనేది మంచి ఎంజాయ్మెంట్ చేసే ప్రొఫెషన్, అందులో చాలామంది అడ్వకేట్స్ ఫ్యాషన్గా తీసుకొని వస్తారండి. ఎక్కువ శాతం పబ్లిక్ సర్వీస్ చేయాలను, తర్వాత దానికి ప్రొఫెషనల్గా చేయాలని వస్తారు. కొంతమంది వేరే విషయం అండి, కమర్షియల్గా వెళ్తారు. కానీ నాకు తెలిసి 99% పబ్లిక్ సర్వీస్ చేయాలి, ఒక ప్రొఫెషనల్ ఉండండి అని ఈ ప్రొఫెషన్ ఎంచుకుని వస్తారు. మీరు అదేవిధంగా 2001లో వచ్చారు, ఈ స్థాయికి వచ్చారు. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయిని పెళ్లి చేసుకొని మీరు ఆ అమ్మాయిని కూడా ఆ ప్రొఫెషన్ నుంచి మీ ప్రొఫెషన్లోకి ఎందుకు తీసుకొచ్చారు? సాధారణంగా ఒకే ప్రొఫెషన్లో ఇద్దరు భార్యాభర్తలు ఉంటే వాళ్ళిద్దరి మధ్యన కొంచెం టైం గ్యాపింగ్ కానీ లేదా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీకు కావాలని ఈ ప్రొఫెషన్లో ఉన్న కష్టాలు నష్టాలు తెలుసుకొని మరీ మీ భార్యని కూడా ఇదే ప్రొఫెషన్కి ఎందుకు తీసుకొచ్చారు? వాటితో పాటు సాధారణంగా కేసుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ కేసులన్నీ కూడా కన్వెన్షన్ రేట్ పెరుగుతుందండి. అంటే దానికి పోలీస్కి డిఓపికి మధ్యన కోఆర్డినేషన్ పెరగడం, దాంతో కేసులు కన్వెన్షన్ వస్తున్నాయి. కానీ కొన్ని కేసుల్లో అక్విటల్ అవుతున్నాయి. ఉదాహరణకి ఒక 376లో 164 స్టేట్మెంట్ రికార్డ్ చేయడం ఆగిపోతే నిందితుడికి బెయిల్ రాదు అనేది ఐఓ యొక్క ఇంటెన్షన్ అయితే ఆ కాజును చూపించి డిఫెన్స్ బెయిల్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా 164 స్టేట్మెంట్ ముందు మెడికల్ చెకప్ అప్పుడు ఒక విక్టిమ్కి లేడీ డాక్టర్ ద్వారా ఎగ్జామ్ చేయాల్సిన పరిస్థితులు మెయిల్ డాక్టర్ ద్వారా ఎగ్జామ్ చేస్తే ఆ కేసులో కూడా బెయిల్ వస్తుంది. దీనికి ఐఓ యొక్క అలసత్వం అంటారా, లేదా అనుభవం లేకపోవడం అంటారా, లేదా ఇంకా వేరే కారణాలే ఉండొచ్చా? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు రాధికారెడ్డి గారిని ఎప్పుడు ప్రేమించారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మీ ప్రొఫెషన్లోకి ఆమెను ఎందుకు, ఎందుకంటే ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంప్లాయ్గా ఉంటూ లక్ష రూపాయలు జీతం తీసుకుంటూ హ్యాపీగా ఉన్న ఆమెని మీ ప్రొఫెషన్లోకి తీసుకొచ్చారు ఎందుకు? అవి మీ క్వశ్చన్స్. రాధికారెడ్డి గారు, మీరు సాంబశివరెడ్డి గారు ఎప్పుడు పరిచయం అయ్యారు, మీకు ఆయన ప్రపోజల్ చేశారా, ఆయన మీకు ప్రపోజల్ చేశారా? వాటితో పాటు హాయిగా లక్ష రూపాయలు జీతం తీసుకుంటూ హ్యాపీగా ఉన్న లైఫ్లోకి మీరు నల్లకోటి ఎందుకు వేసుకోవాలనుకున్నారు? అంటే భర్త ప్రోత్సాహం తీసుకున్నారు, వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు పనిచేస్తున్న ప్రాంతంలో ఆ క్రైమ్ నేచర్ ఏ విధంగా ఉంది, మీ ప్రొఫెషన్ ఇద్దరు కూడా రెండు స్టేట్లు ఉండడం వల్ల కలిగే ఇబ్బందులు ఏంటి, మీ ప్రశ్నలు ఉంటాయి. కానీ ఫస్ట్ మహిళలకు ప్రాధాన్యత కాబట్టి ముందు మీరే చెప్పండి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి, సాంబశివరెడ్డి గారు మీకు ఎలా పరిచయం అయ్యారు? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసరికి మా ఫాదర్ హీ వాజ్ అ ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ సార్, ఆయన అగ్రికల్చరిస్ట్, ల్యాండ్స్ ఉన్నాయి, సో హీ యూస్ టు డూ కల్టివేషన్ మెయిన్లీ. సో ఆయన నాకు ఫస్ట్ నుంచి కూడా అరౌండ్ 4 ఇయర్స్ ఆఫ్ హీ స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా నాకు ఒక్కటే చెప్తూ ఉండేవాళ్ళు, యూ షుడ్ బి ఏ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ ఆఫీసర్. నాకు ఐఏఎస్ అంటే ఏంటో తెలీదు, అంటే రూరల్లో లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అంటే కలెక్టర్ అవ్వాలి,
కలెక్టర్ అవ్వాలి అని ఒక మాట, నాకు కలెక్టర్ అంటే ఏంటో తెలీదు. సో ఒక మనిషిని చూసి నేను ఊర్లో వెళ్తూ వస్తూ ఉంటే ఆయన్ని కలెక్టర్ అనేవాళ్ళు అడ్మైర్ చేస్తూ ఉండేదాన్ని, చాలా ఎక్కువ అడ్మైర్ చేసేదాన్ని. అరౌండ్ 4th క్లాస్ 5th క్లాస్ వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆయన ఎలక్ట్రిసిటీ బిల్ కలెక్టర్ అని. సో అండ్ దెన్ లేటర్ నేను నాకు కొంచెం చిన్నగా చాలా అడ్మైర్ చేసేదాన్ని, ఇంటికి వస్తూ వెళ్తూ ఆన్ ది వే వాళ్ళ ఇల్లు వైపు అడ్మైరింగ్గా చూడడం, ఆ మనిషి కనిపిస్తే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి అడ్మైరింగ్గా చూడడం, నేను అట్లా అవ్వాలన్నా. ఎగ్జాక్ట్లీ. సో అండ్ లేటర్ స్లోగా నాకు అర్థమైంది వాట్ ఈస్ దిస్ అనేది. స్లోలీ మా ఫాదర్తో ఎక్కువ నేను ఎవరైనా వ్యక్తుల్ని కలవడానికి వెళ్ళినప్పుడు కొంచెం అవగాహన చేసుకుంటూ ఉండేదాన్ని, లైక్ ఆఫీసర్స్ వాట్ ఎవర్. సో ఫైనలీ మా సిస్టర్ అప్పుడు నవోదయ, జవహర్ నవోదయ విద్యాలయ వేలేరు గోదావరి డిస్ట్రిక్ట్లో చదువుతున్నారు. We used to visit her and during our visits I came to know na akkada konni samasyalu unnai, aa samasyalu gurinchi ardhamaitha undedi. I was just 8 year old at that time and I wrote a letter to oka inland letter teeskondi ma district collector appudu Krishna district collector vachesi SK Joshi garu. ఐ వాజ్ 8 ఇయర్ ఓల్డ్. నేను ఒక ఇన్లైండ్ లెటర్ తీసుకొని అక్కడ గురించి కంప్లైంట్స్ అన్ని రాసేసేసి మా ఫాదర్కి ఎవరికి తెలియకుండా పోస్ట్ చేసేసాను. నేనే రాశాను. ఐ డోంట్ నో ఇంగ్లీష్ ప్రాపర్లీ, ఐ డోంట్ నో తెలుగు ప్రాపర్లీ, రెండు మిక్సింగ్ ఏదో రాసేసి పోస్ట్ చేసేసాను. సో వాట్ ఎస్కే జోషి గారు ఆయన ఏం చేశారు, స్కూల్ని విజిట్ చేసి నా లెటర్ని పక్కన వాళ్ళతోటి చదివిపించి ట్రాన్స్లేట్ చేసి హీ ఇన్స్పెక్టెడ్ అండ్ దేర్ ఆఫ్టర్ హీ ట్రాన్స్ఫర్డ్ ప్రిన్సిపల్ టు ఒరిస్సా. యాక్షన్ తీసుకున్నారు. ఆఫ్టర్ ఆల్ ఒక 8 ఇయర్ అమ్మాయి ఎవరో తెలీదు రాస్తే ఒరిస్సా స్కూల్ ప్రిన్సిపల్ కి ఒడిశా, అది సెంట్రల్ గవర్నమెంట్. సో ఒరిస్సా ట్రాన్స్ఫర్ చేశారు, అక్కడ ఇన్స్పెక్షన్ అన్ని కండక్ట్ చేశారు. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ అండ్ మై సిస్టర్ వాజ్ వెరీ స్కేర్డ్ ఆఫ్టర్ దట్. తర్వాత ఏమవుతుంది అది మా ఫాదర్ మెంటాలిటీ ఇంకా నాకు అట్లా వచ్చేసింది. 8 ఇయర్ ఓల్డ్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బట్ హీ రియాక్టెడ్. ఎంత పవర్ఫుల్ ఉంటే ఇట్లాంటి మంచి పనులు చేయొచ్చు అనేది అయితే నాకు మైండ్లో ఫస్ట్ నుంచి ఉంది. లేటర్ నాకు మైండ్లో ఉన్న ఒకే ఒక గోల్, అంబిషన్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి. సో నా ప్లాన్స్ స్కూల్ డేస్ నుంచి కూడా నేను ఐ డోంట్ వాంట్ టు గో ఫర్ 4 ఇయర్ గ్రాడ్యుయేషన్, బీటెక్ అవన్నీ జాయిన్ అవ్వడం ఇష్టం లేదు, 1 ఇయర్ వేస్ట్ అవుతుంది అని అప్పుడు నేను అనుకున్నాను. సో మా ఫాదర్తో ఇంట్లో ఫైట్ చేసి బీఎస్సీ కంప్యూటర్స్ జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ దట్ నేను ఎంఎస్ పర్స్యూ చేయాలి. ఎక్స్పోజర్ క్రియేట్ అవుతుంది, ఎక్స్పోజర్, లాంగ్వేజ్ కాన్ఫిడెన్స్, దానికోసం నేను అండ్ ఒక క్వాలిఫికేషన్ కూడా స్టాండర్డ్ క్వాలిఫికేషన్ పెట్టుకోవాలి అనుకున్నాను. ఫస్ట్ నుంచి ఇది ఉంది. సో ఎంఎస్ చదివేసి వచ్చేసి నేను సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని, అదొకటే నా అంబిషన్. సో గాడ్ హ్యావ్ అదర్ ప్లాన్స్. అండ్ వైల్ ఐ వాజ్ పర్స్యూయింగ్ మై గ్రాడ్యుయేషన్, నాకు 2nd ఇయర్లో ఉన్నప్పుడు మా హస్బెండ్ పరిచయం అయ్యారు, బికాజ్ సమ్ కామన్ ఫ్రెండ్స్. మా ఫాదర్ కూడా ఎల్ఎల్బి అడ్వకేట్ అండ్ వాళ్ళ సీనియర్తో కొంచెం ఫ్రెండ్షిప్ ఉండడం వలన అట్లాగా మేము సేమ్ ఆఫీస్ ఆ అంకుల్ తోటి మాట్లాడుతున్నప్పుడు తను పక్కన ఉండడం, సో స్లోలీ పరిచయం అయ్యింది. అండ్ 2nd ఇయర్ కంప్లీట్ అవుతున్నప్పుడు ఆఫ్టర్ 1 ఇయర్ ప్రపోజ్ చేశారు. తనే ప్రపోజ్ చేశారు సార్, ఐ లవ్ యూ అది ఏం లేదు, తిట్టారు, గట్టిగా ఆరిచారు. ఏంటి అసలు కనీసం ముఖం కూడా చూడవు, పట్టించుకోవు, మాట్లాడవు అని చెప్పి గట్టిగా ఆరిచారు. ఆ రోజు వరకు నాకు ఐ డోంట్ నో దట్ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ. ఫస్ట్ టైం ఆ రోజే తెలిసింది నేను ఎందుకు అరిచారో ఏంటో అర్థం కాక నేను బాధపడుతూ ఉన్నాను.
స్లోలీ నాకు అర్థం అవడం స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ డే నుంచి కూడా మళ్ళీ నన్ను ఏదో కొంచెం సంధించాలి తిట్టాను అని ఉంది తనకి. సో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. నాకు స్లోలీ అర్థమైంది, ఓ హీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ, నాకు వెలగలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి. ఆఫ్టర్ దట్ ఇట్ కంటిన్యూడ్. ఇక ఫార్మల్ ప్రపోజల్స్ అవి అట్లాంటిది అయితే ఎప్పుడు లేదు. జస్ట్ వి ఫెల్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్టేజ్, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నాము, వి వర్ టుగెదర్ లేటర్ అంతే. ఓకే, అంటే మీ గోల్ యాక్చువల్గా ఐఏఎస్ అవ్వాలని ఉంది, కానీ మీరు డిగ్రీకి వచ్చేసరికి ఈయన ఎంతో పడ్డారు, మరి గోల్ రీచ్ అవ్వలేదు అనే ఫీలింగ్ ఏమైనా రాలేదా మీకు? రిగ్రెట్ లేదు, అంటే గోల్ రీచ్ అవ్వలేదు అని రిగ్రెట్ అయితే లేదు. బికాజ్ మా మ్యారేజ్ టైంలో ఆ సిట్యుయేషన్ ఎట్లా ఉంది అంటే, యా ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ డూ ఇట్ లేటర్, కానీ ఇప్పుడు నాకు ఇది బ్రేక్ వస్తే ఐ క్యాన్ గెట్ హిమ్ లేటర్, అలాంటి సిట్యుయేషన్లో పడ్డాము. సో ఎట్ ద టైమ్ నాకు ఏది ఇంపార్టెంట్ అని థింక్ చేసి చూస్ చేసుకున్నాను, దట్ వాజ్ మై పర్సనల్ చాయిస్. తర్వాత కూడా నేను కంటిన్యూ అవ్వచ్చు, బట్ అలా నడిచింది ఇంకా అంతే. ఆఫ్టర్ దట్ వన్ ఐ ఫెల్ ఇన్ టు డైలీ కోర్స్, నాకు ఇది కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ పోయింది గ్రాడ్యువల్లీ. ఇమ్మీడియట్లీ బేబీ వచ్చేసాడు లైఫ్లోకి. సో నా పర్సనల్ చాయిస్ అండ్ నా ఇంట్రెస్ట్ ప్రయారిటీస్ మొత్తం చేంజ్ అయిపోయినాయి. సో లేటర్ చేద్దాము అనే ఆలోచన అయితే ఉంది, బట్ నేను అప్పటికే సాఫ్ట్వేర్ కేసెస్ సాఫ్ట్వేర్ మీ గోల్ గురించి సాంబు గారు చెప్పారా మీరు? తెలుసు, యా ఆయన కోఆపరేట్ చేశారా? కోఆపరేట్ చేశారు, ఎప్పుడు అయితే నన్ను డిస్కరేజ్ చేయటము అది ఏం లేదు. సో మీ ఇద్దరు మ్యారేజ్ పేరెంట్స్ ఒప్పుకున్నారా? లేదు, యాక్చువల్లీ దే డోంట్ నో. మేము ఎట్లాంటి సిచ్యుయేషన్లో పడ్డాము అంటే, మ్యారేజ్ ప్లాన్స్ అయితే అస్సలు లేదు. నాకు గీతమ్స్ వైజాగ్లో ఎంబీఏ సీట్ వస్తుంది నా ర్యాంక్కి అప్పుడు. సో ఐ వాజ్ జస్ట్ థింకింగ్ నేను ఇప్పుడు వైజాగ్ వెళ్తే ఇక్కడ బ్రేక్ అవుతుంది ఎవ్రీథింగ్, నాకు అది ఇష్టం లేదు. సో నేను ఐ వాజ్ ప్రిపేర్ టు జాయిన్ ఇన్ ఎ లోకల్ కాలేజ్. ఎట్ ద టైమ్ ఎంబీఏ జాయిన్ అయిన టైంలో ఏంటి, సమ్ మా రిలేటివ్స్ చూడడం జరిగింది మా ఇద్దరిని. వి వర్ డూయింగ్ బ్రేక్ఫాస్ట్ ఎట్ సమ్ హోటల్. సో దే హ్యాపెన్ టు సీ అస్. అప్పటి నుంచి భయం స్టార్ట్ అయ్యింది, అంటే ఐ వాజ్ మోర్ ఎఫ్రైడ్ అబౌట్ మై ఎడ్యుకేషన్. నన్ను డెఫినెట్లీ డిస్కంటిన్యూ చేపిస్తారు, నాకు ఇంకా ఎడ్యుకేషన్ ఇది అంతా హయ్యెస్ట్ ప్రయారిటీ, అప్పుడు ఇంకో లోకం లేదు నాకు. ఈవెన్ మేము అప్పటి వరకు కూడా ఫ్లర్టింగ్ అది కూడా, నేను బైక్ కూడా ఎక్కేదాన్ని కాదు, పక్కన కూడా కూర్చునేదాన్ని కాదు, డిస్టెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళము. అంటే దూరం దూరం కూర్చున్నా లేదా అటు తిరిగి కూర్చున్నారా? అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయటము ఇట్లాంటిదే, ఇంకా ఎప్పుడు మోర్ దాన్ బియాండ్ దట్ ఎప్పుడు పోలేదు. తనది యా తను చిన్న ఏజే, నేను చిన్న ఏజే, ఇంకా అంత లవ్ చేశారు కానీ ఆ ఎమోషన్ లేకుండా లిమిట్స్ క్రాస్ కాకుండా చేసే ఉన్నారు. లేదు, యా జస్ట్ అండర్స్టాండింగ్ ఉండేది, మాట్లాడుకునే వాళ్ళము, వి యూజ్ టు స్పెండ్ టైమ్ టుగెదర్, బట్ బియాండ్ దట్ ఇట్ వాజ్ నాట్ రొమాంటిక్. ఇట్ వాజ్ నాట్ రొమాంటిక్, జస్ట్ అండర్స్టాండింగ్ స్టేజ్లో ఉన్నాము అంతే. నా కెరియర్ మీదే నా దృష్టి ఉంది, తను వర్క్ చాలా సిన్సియర్గా చేసుకునేవాళ్ళు, అది నాకు చాలా బాగా నచ్చేది. అంటే ఆ ఏజ్ వాళ్ళు, హీ వాజ్ జస్ట్ ఐ థింక్ 21 or 22, అప్పుడే ఫ్రెషర్ లా అయిపోయింది. ఆ ఏజ్ వాళ్ళతో మిగతా వాళ్ళని చూసి తన్ని చూస్తే చాలా ఐ యూస్ టు ఫీల్ వెరీ ప్రౌడ్, చాలా సిన్సియర్గా ఉండేవాళ్ళు. ఆఖరికి మేము పెళ్ళి చేసుకున్న నెక్స్ట్ డే కూడా 8 o'clock ఆఫీస్, మళ్ళీ రిటర్న్ అయ్యేది నైట్ 9 o'clock, అంత సిన్సియర్ ఉండేవాళ్ళు వర్క్ విషయంలో. ఐ యూస్ టు ఫీల్ ప్రౌడ్ అండ్ ఐ యూస్ టు మిస్ హిమ్ బోత్ అట్ ద సేమ్ టైమ్, సైమల్టేనియస్గా అయ్యేది. సో నేనే ఆ రెండింటి మధ్యలో స్ట్రగుల్ అవుతూ ఉండేదాన్ని. ఇట్ వాజ్ లైక్ శాండ్విచ్. యా ఐ యూస్ టు ఫీల్ ప్రౌడ్ ఆన్ వన్ సైడ్ అండ్ ఐ యూస్ టు మిస్ హిమ్ అండ్ ఐ యూస్ టు ఫైట్ విత్ హిమ్ ఆన్ అదర్ సైడ్. రెండింటి మధ్యలో నేనే స్ట్రగుల్ అయ్యేదాన్ని, బికాజ్ ఐ వాజ్ ఆల్సో, నాది ఏజ్ తక్కువ ఉంది, మ్యారేజ్ చేసుకున్నాము ఇట్లాగా, చుట్టూ ఫ్రెండ్స్ని ఎక్కువ కలవట్లేదు, మాట్లాడట్లేదు, బికాజ్ ఇట్లా అంటే మీరు ఇంట్లో వాళ్ళు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. యా పెళ్లి చేసుకున్నారు, ఆయన అప్పుడే లెర్నింగ్ స్టేజ్లో ఉన్నారు ఆయన.
ఫైనాన్షియల్గా కానీ కెరీర్ విషయంలో అక్కడున్న సర్కంటెన్స్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది, నా పాకెట్ మనీ ఎంత ఉందో తన శాలరీ అంత ఉంది అప్పుడు. సో అంటే మా ఫాదర్తో ఉన్నప్పుడు నా పాకెట్ మనీ ఎంత ఉందో తన శాలరీ కూడా అంతే ఉంది. సో ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దిస్. నేను తను వర్తి అదొక్కటే చూశాను, అదొక్కటే నమ్మాను, ఆ నమ్మకంతో ముందుకెళ్ళిపోయాను. ఇంకా సాధారణంగా కొంతమంది ఆడపిల్లలు తల్లిదండ్రుల ఇంట్లో గారాబం పెరిగి ప్రేమించుకున్న తర్వాత వచ్చిన తర్వాత ఏదో కలలుగానే వస్తారు. మీరు వచ్చేసరికి ఈయన అప్పుడే కెరీర్ స్టార్ట్ అవుతుంది. మీరు చెప్తున్నారు మీ పాకెట్ మనీ ఎంత ఉందో ఆయన రెవెన్యూ అంతే ఉంది, మరి ఎలా బ్యాలెన్స్ చేసుకొచ్చారు మీరు? బ్యాలెన్స్ యాక్చువల్లీ ఎందుకంటే మీరు అప్పటికే ఒక మైండ్ సెట్లో పెరిగారు. అవును, ఇక్కడ డిఫరెంట్ మైండ్ సెట్ కనిపిస్తుంది, అట్మాస్ఫియర్ డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. యా, మరి ఆ బ్యాలెన్స్ ఎలా చేశారు మీరు? ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ విషయంలో మాత్రం నేను ఎప్పుడూ రిగ్రెట్ అయింది లేదు. అడ్జస్ట్మెంట్కి మేము ఇద్దరం కూడా ప్రిపేర్ అయిపోయాం. అండ్ మోరోవర్ మేము ఇద్దరమే కాదు, విత్ ఇన్ 1 ఇయర్ నాకు సన్ కూడా ఉన్నాడు. సో వీ వర్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. మేము భయపడలేదు, ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోదామని చెప్పి ప్రిపేర్ అయిపోయాం మేము. అసలు ఆ విషయాలు టచ్ చేయలేదు, మాట్లాడుకోలేదు, ఇప్పటికీ మాట్లాడుకోలేదు. నేను ఏ నమ్మకంతో వచ్చానో తనకైతే తెలీదు, ఎప్పుడు ఆలోచించి కూడా ఉండరు. బట్ థింక్ చేశాను, నేను థింక్ చేశాను. తన సాలరీ జస్ట్ అరౌండ్ 3,000, మాకు రెంట్స్ కట్టుకోవటానికి కూడా సరిపోదు ఎవ్రీథింగ్. అయినా నమ్మి వచ్చేసాను. ఏదో చెప్తారు కదా సామెత, నారు పోసిన వాడే నీరు పోస్తాడు అని చెప్పేసి గుడ్డిగా నమ్మాను. అండ్ తన మెంటాలిటీ ఏంటో తెలుసు. లేదు, ఆ నమ్మకం ఉంది నాకు ఫస్ట్ నుంచి ఉంది. వన్స్ నా చేయి పట్టుకుంటే వదిలే ప్రసక్తి లేదు, ఈ మనిషిని పూర్తిగా నమ్మచ్చు ఇంకా. అండ్ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉంది, అది ఒక్కటి చాలా నమ్మాను. అది చాలు ఈ ప్రొఫెషన్లో. పెళ్లి చేసుకున్న తర్వాత మీ పేరెంట్స్ ఎప్పుడు మీ యాక్సెప్ట్ చేశారు? మా పేరెంట్స్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీ మా ఫాదర్ వచ్చారు అండ్ కొంచెం సేపు క్లాస్ పీకారు మా ఇద్దరికి. అండ్ దెన్ హీ వాజ్ ఓకే విత్ మీ, దగ్గర తీసుకుని మళ్ళీ ప్యాంపర్ చేశారు, ఎవ్రీథింగ్ స్టార్టెడ్. అండ్ ఆఫ్టర్ దట్ మా ఫాదర్ మాకు చాలా సపోర్ట్ చేశారు. హీ నో, ఆయన కూడా ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ కావడంతో ఆయన ఫ్రెండ్స్ అందరూ సేమ్ నెట్వర్క్. సో ఆయనకు తెలుసు దీంట్లో ఇది ఒక డ్రై ప్రొఫెషన్, దీంట్లో వాట్ ప్రోస్ అండ్ కాన్స్ ఆర్ దేర్, అర్నింగ్ ఎట్లా ఉంటుంది, ఎవ్రీథింగ్ హీ నో. ఆయన కూడా అదే సేమ్ ప్రొఫెషన్ కాబట్టి, ఎందుకంటే అడ్వకేట్ ఫీల్డ్ అనేది దాదాపు 10 సంవత్సరాల వరకు ఏమి ఉండదు, మన పాకెట్ నుంచి డబ్బులే పెడుతుంటారు. ఒకసారి క్లయింట్కి కావాల్సిన పేపర్లు జిరాక్స్ డబ్బులు కూడా ఇటువంటి అడ్వకేట్స్ ఇస్తుంటారు. అటువంటి సిచ్యువేషన్లో క్లయింట్ వస్తుంటారు. యా, కానీ మా విషయంలో అదృష్టమే ఏంటంటే తన సీనియర్ ఎక్కువ మొత్తం వర్క్ అంతా తనకి వదిలేసేసారు. ఫస్ట్ నుంచి కూడా అంతే ఎక్స్పీరియన్స్, హార్డ్ వర్కింగ్ ఉండేది. తను ఫస్ట్ వర్క్ చేసిన సీనియర్ హీ వాజ్ అ వకీల్ బ్రిటిష్ టైం నుంచి ఉన్న అతను. సో జస్ట్ వెళ్ళి ఏదో వాయిదాలు వేయించామా వచ్చామా అన్నట్టు కాదు, ఫస్ట్ నుంచి కూడా రికార్డ్ అంతా ఓపెన్ చేసి దాని మీద గ్రిప్ సాధించారు. హీ వాజ్ ఫ్రమ్ తెలుగు మీడియం, కానీ డ్రాఫ్టింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది, తన దగ్గర నేను నేర్చుకోవాలి అట్లా ఉంటుంది. వకీల్ టైం నుంచి ఎట్లా ఉండిద్ది ఆ లాంగ్వేజ్, హై లెవెల్ లాంగ్వేజ్ అండ్ సింపుల్గా ఒక్క మాట ఒక్క వర్డ్ యూజ్ చేస్తే 2 సెంటెన్సెస్ని కర్వ్ చేసేయచ్చు, అట్లాంటి లాంగ్వేజ్ తన దగ్గర ఉంది, ఆ పట్టు ఉంది డ్రాఫ్టింగ్లో. అది ఇంకా భయం లేదు అన్నిటికీ మించి. హీ వాజ్ ఫ్రమ్ SFI బ్యాక్గ్రౌండ్, అసలు భయం లేదు. సరే, మీ మీ మ్యారేజ్ అంటే సాం శివరెడ్డి గారితో ప్రపోజల్ మీ అని చెప్పుకొచ్చారు. నెక్స్ట్ సాం శివరెడ్డి గారి వద్ద ఉంటే సార్, మీరు 2001 ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు, అంతకుముందు మీ కుటుంబ నేపథ్యం, మీరు ఎందుకు ఈ ప్రొఫెషన్ ఎంచుకున్నారు, ఆమెని వల వేయాలని ఎందుకు అనిపించారు? యాక్చువల్గా చెప్పాలంటే అంతా కూడా అన్ప్లాన్డ్గా జరిగిపోయింది. నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ మదిర, ఖమ్మం జిల్లా మదిర తాలూకా ఎరుపాలెం మండలం భీమవరం అనే ఒక చిన్న కుగ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించా నేను. మా ముగ్గురు సంతానంలో చిన్నవాడిని, మా ఫ్యామిలీలో నేనే చదువుకున్నాను అనమాట. సో ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు కూడా నేను పొలిటికల్ ఆర్గనైజేషన్స్లో బాగా తిరిగేవాడిని. ఈ SFI అనే స్టూడెంట్ ఆర్గనైజేషన్లో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్గనైజర్గా పనిచేస్తూ రోజు మీటింగులు చెప్పడం, హాస్టల్స్కి వెళ్ళడం, వాళ్ళ పిల్లలతో తినడం, స్కూల్స్కి వెళ్ళడం, మీటింగులు పెట్టడం ఇలా చేస్తూ ఉండేవాళ్ళం.
సో వీడుంటే ఈ చదువులు చదవకుండా వాటిల్లోనే పోతాడేమో అనే ఉద్దేశంతో మా పేరెంట్స్ కొంచెం నాకు ఎల్ఎల్బి చదవాలనే కోరిక చిన్న రేపటి పౌరులు అనే ఒక సినిమా చూస్తే అందులో మూడు క్యారెక్టర్లో ఒకటి లాయర్ క్యారెక్టర్, చంద్రమోహన్ లాయర్ క్యారెక్టర్. సో నాకెందుకో లా ప్రొఫెషన్ నాకు సూట్ అవుతుందని చిన్నప్పుడు అనిపించింది, మైండ్లో అలా పడిపోయింది. అందుకు ప్రశ్నించేది అంత అక్కడే వస్తుంది. సో అలా పడిపోయి ప్లస్ ఈ పొలిటికల్ యాక్టివిజం ఉండడం, ప్రశ్నించే తత్వం. పాట గుర్తుందా మీకు? గుర్తుంది, రేపటి పౌరు, రేపటి పౌరులం, రేపటి పౌరులం అని చాలా చాలా బాగుంటుంది ఆ సినిమా. నాకు అది ఆ ఇన్ఫ్లుయెన్స్తో నేను డిగ్రీ అయిపోయిన తర్వాత విజయవాడ సిద్ధార్థ కాలేజీలో లా చదివా. బికాజ్ ఖమ్మంలో చదవడానికి మా పేరెంట్స్ ఒప్పుకోలే, నువ్వు మళ్ళీ ఇక్కడ పొలిటికల్ వైపు వెళ్ళిపోతావు అని. అక్కడ లా చదువుతూ లా కంప్లీట్ అయింది, 2001 ఎన్రోల్ అయ్యా. నాకున్న స్వభావం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు ఆ ఫ్రెండ్స్ని నేను వదలలేను, అట్లా సెటిల్ అయిపోతా అక్కడే. మళ్ళీ అందులోంచి ఏదో పెద్ద మేజర్ ఇన్సిడెంట్ జరిగితే తప్పితే అక్కడ నుంచి బయటపడలేను. సో నాకు అసలు ఆ ఊర్లో ఎవరో తెలియకపోయినా ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి అక్కడే ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. నాకు అదృష్టం కొద్దీ నాకు ఒక ఆఫీస్లో జూనియర్గా ఛాన్స్ వచ్చింది. ఆయన 1947 మద్రాస్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్, చాలా పెద్ద ఆయన. ఆయన వయసు రీత్యా కోర్టుకి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కాదు, కానీ ఆయనకున్న రెప్యుటేషన్కి కేసెస్ చాలా ఉండేవి. ఎందుకంటే ఆయన ఎంగేజ్లో ఉన్నప్పటి నుంచి ఉన్న క్లయింట్స్ అందరూ కూడా ఎస్టీజీ భాష్యకారులు, ఎస్టీజీబి అంటారు ఆయన్ని, గన్నవరం ఎయిర్పోర్ట్ గన్నవరం ఉంది కదా. సో ఆయన ఆఫీస్లో వాళ్ళ సన్నిన్లా నాకు పరిచయం అవడంతో మా మామగారు లాయరు, మా మిస్సెస్ కూడా లాయరు, మీరు అక్కడ వచ్చి జాయిన్ అవ్వండి, మీకు మంచి గైడెన్స్ ఉంటుందంటే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆయన ఆఫీస్లో ఒక్క జూనియర్ కానీ క్లర్క్ కానీ లేరు. సో నేనే జూనియరు క్లర్కు, ఐ వాజ్ ట్రాప్డ్ అనిపించింది ఆ స్టేజ్లో. కానీ పెద్ద టార్పాలిన్ సంచి నిండా ఫైల్స్ పెట్టుకొని భుజాన మోసుకొని నడుచుకుంటూ కోర్టుకి వెళ్ళేవాడిని, ఆయన ఇంటి దగ్గర నుంచి కోర్టుకి. వెళ్ళిన తర్వాత అప్పుడు శేషగిరిరావు గారు అని, హీ వాజ్ ద ఫస్ట్ జడ్జ్ ఐ వాజ్ ఫేస్డ్. ఆయన ఎంత మంచి జడ్జ్ అంటే, మీ సీనియర్ వస్తే నేను బెయిల్ ఇవ్వను, మీ సీనియర్ ఆర్గ్యుమెంట్ చెప్పినా నేను కేసు జడ్జిమెంట్ ఫేవర్గా ఇవ్వను, నువ్వు చెప్పు నేను చేస్తాను అని అట్లా మోటివేట్ చేసి నేర్పించేవాడు. సార్ జనరల్గా మేము ఏం చేస్తామంటే పాస్ అవర్, మా సీనియర్ వస్తారు పాస్ అవర్ సార్ అంట, నో పాస్ అవర్, నువ్వు చెప్పు చదువుకొని చెప్పు అనేవాడు. సో ఆఫీస్లో క్లర్క్ కూడా లేకపోవడంతో క్లరికల్ వర్క్ కానీ ఆ ప్రతి పేపరు చేత్తో పెన్నుతో రాసుకొని చేసేవాళ్ళం. దాంతో ఏంటంటే విత్ ఇన్ 1 విపరీతమైన వర్క్ వచ్చింది, ఇంతేనా లా అంటే అనిపించే అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది. తర్వాత నేను ఐ షిఫ్టెడ్ టు విజయవాడ. విజయవాడలో నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత, అంటే అప్పుడు నేను ఒక సీనియర్తో అసోసియేట్ అయి ఉండేవాడిని. ఈ ప్రొఫెషన్లో జూనియర్స్కి ఏం డబ్బులు ఇవ్వరు సార్, కనీసం మెయింటెనెన్స్కి రూపాయి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. నేను నా రూమ్లో మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 kg బియ్యం, తర్వాత ఒక కిరోసిన్ స్టవ్, ఇట్లా పంప్ కొట్టే స్టవ్, స్టవ్ ఉంటుంది, 150 rupees 200 rupees రెంట్తో ఒక రేకుల షెడ్లో ఉంటూ చాలా చాలా మినిమం రిక్వైర్మెంట్స్తోనే లైఫ్ స్టార్ట్ చేశాను. తర్వాత అప్పట్లో ఆయన నా వర్క్ చూసి 1000 rupees ఇచ్చాడు. తర్వాత ఇంకా ఆయనకి ఇన్కమ్ రావడం స్టార్ట్ అయింది నేను ఆయనతో అసోసియేట్ అయ్యాక. సో 2nd month 2000, 3rd month 3000, ఇంకా అక్కడితో ఆపేశాడు. 3000 అంటే ఈ ప్రొఫెషన్లో చాలా ఎక్కువ శాలరీ అన్నాడు. ఆ టైంలో తనతో నాకు పరిచయం, తను నన్ను చూస్తూ ఉండేది నేను ఎంత సిన్సియర్గా వర్క్ చేసుకుంటున్నాను, నాకు పని తప్ప ఇంకొక సరదాగా సినిమాకి వెళ్ళాలి లేకపోతే బస్టాప్లో అమ్మాయిలు ఉంటే బీట్ కొట్టాలి అలాంటి అట్లే ఉండేవి కాదు. సిన్సియర్గా వర్క్ చేయడం నాకు ఇంట్రెస్ట్, ఈ ప్రొఫెషన్ దీని మీద ఏంటంటే నాకు గౌరవం ఎక్కువ అనమాట. ఇది చాలా నోబెల్ ప్రొఫెషన్, దీంట్లో మనం చాలా చేయొచ్చు. ఫస్ట్ ప్రొఫెషన్లో ఇందులో వచ్చేటప్పుడు జనరల్గా అడ్వకేట్లు 3 కనిపిస్తుంటారండి. అంటే మీకు సీనియర్ ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ ఒకరు సర్వీస్ మోటోకి వస్తారు, ఒకరు ప్రొఫెషనల్కి వస్తారు, ఇంకొకరు కమర్షియల్కి వస్తారు, 4 వ్యక్తి ఈ సీనియారిటీ ప్రకారం క్రిమినల్గా కూడా మారే అడ్వకేట్స్ కూడా ఉన్నారు. మనం ఉంటారు మీరు ఈ 4 అంటే క్రిమినల్ అనేది పక్కన పెడదాం, ఈ 4 ఈ 3 మీ సీనియర్ ఏం చెప్పారండి? సేమ్ సర్వీస్ మోడల్ చేయమన్నారా లేదా ప్రొఫెషనల్గా ఉండమన్నారా లేదా కమర్షియల్గా ఉండమన్నారా? అంటే నా సీనియర్ చెప్పిన దానికి సంబంధం లేకుండా నేను అసలు ఇందులోకి రావాలనుకున్నదే సర్వీస్ మోటివ్తో వచ్చాను. నేను ఈ ప్రొఫెషన్లో ఉండడం ద్వారా సొసైటీకి ఎంతో కొంత చేయగలను అనే ఉద్దేశంతో వచ్చాను. అది ర్యాపిడ్ పవర్ ప్రభావం ఉంది కదా. దాంతో పాటుగా ఏంటంటే నా సీనియర్ దగ్గర నేను నేర్చుకున్న మెలకువలన్నీ కూడా ఎంతవరకు నేను సొసైటీకి హెల్ప్ చేయగలను. బికాజ్ నా ప్రాక్టీస్ మొత్తంలో దాదాపు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్లో అయితే ఎంతమంది ఉమెన్కి నేను ఒక రిలీఫ్ ఇవ్వగలిగానంటే, ఇప్పటికీ కొంతమంది అయితే నాకు పెద్ద గజమాలు వేసి సత్కరించి
పెద్ద మెమెంటోలు ఇచ్చి మీరు లేకపోతే మేము చచ్చిపోయేవాళ్ళం అన్న కొంతమంది చెప్తే కూడా నమ్మడానికి వీల్లేదు. అంత అడోర్ చేసే క్లయింట్స్ని నేనైతే చూడలే. నేను కోర్టులో కేసు చేస్తుంటే నన్ను చూసి బయటికి రాగానే నేను వేరే వాళ్ళ క్లయింట్స్ వచ్చి సార్ సార్ మా కేసు కూడా మీరు చేస్తారా అంటే, లేదమ్మా మీకు లాయర్ గారు ఉన్నారు కదా అంటే, లేదు సార్ నాకు మీరే కావాలి సార్, తప్పమ్మా అలా వేరే అట్లా మార్చుకోకూడదని చెప్పేవాళ్ళం. అట్లా ఎంతోమంది అసలు అంటే నాకు అది నాది ఆ ఊరు కాదు, నాకు చుట్టాలు లేరు, నా కులం కాదు, కానీ నాకేం తెలియని చోట నేను వండర్ఫుల్ ప్రాక్టీస్ బిల్డ్ చేసా. నేను ఈ ఉద్యోగంలోకి వచ్చేనాటికి నాకు 8 మంది జూనియర్స్ ఉన్నారు. అంత మంచి ప్రాక్టీస్లో ఉన్న తర్వాత అయితే ఆటోమేటిక్గా ఈ ఉద్యోగంలోకి రావాల్సి వచ్చింది. పెళ్లి టైంలో ఏంటంటే ఇక తను నాకు పరిచయం అయిన తర్వాత, అంటే కాలేజీ బస్ స్టాప్లో బీట్లు వేయడం ఇష్టం లేదన్నారు, కాలేజీలో సీనియర్స్ని జూనియర్స్ని ర్యాగింగ్ చేయడం ఇష్టం లేదని సాంబశివరెడ్డి గారు, రాతికారెడ్డి గారిని చూడగానే ఎందుకు మీరు అంటే రాతికారెడ్డి కదా అంటే నాలో కళాత్మకత లేదని చెప్పట్లేదు నేను, అన్నీ ఉన్నాయి కాకపోతే దానికి జనరల్ పిల్లల్లాగా దానికోసం అట్లా టైం వేస్ట్ చేసుకోవడం కాకుండా ఒక మెచ్యూర్డ్ పర్సన్ లాగా నాకు అమ్మాయి ఉంది, అన్నీ ఉన్నాయి, నచ్చింది తను, తన మేనరిజం నాకు బాగా నచ్చేది. ఏంటి తను వస్తూ పోతూ ఉన్నప్పుడు మా ఆఫీస్కి వాళ్ళ ఫాదర్తో వచ్చినప్పుడు, ఇంకా మా సీనియర్ కూడా అంటుండేవాడు, రెడ్డి మా అమ్మాయిని చేసుకుంటావా మీ నాన్న వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ అంటుండేవాడు సరదాగా, లోపల నవ్వుకునేవాళ్ళం లేదు సార్ అది సరే సరే. కానీ తర్వాత ఏంటంటే తను నచ్చి అప్పుడప్పుడు తను కాలేజీకి వెళ్తుంటే అప్పుడు నేను ఒక బైక్ కొనుక్కున్నా మధ్యలో ఆపి, సుజుకి మ్యాక్స్ 100 అని ఉండేది, సుజుకి సమరాయ్ కాకుండా దానికంటే తక్కువ మోడల్ ఉండేది మ్యాక్స్ 100 అని. ఓకే, ఆ బైక్ వేసుకుని వెళ్ళి సీరియస్గా ఎక్కువ అంటే అంత సీన్ లేదు అనేది, అరే అయితే బైక్ ఎక్కలేదంటే నేను అంటే ఇష్టం లేదేమో అని అనుకునేవాడిని. మళ్ళీ పొరపాటున ఏదైనా ప్రపోజ్ చేస్తే నో అంటే బాధపడాలేమో అనుకునేవాడిని. బట్ ఈలోపు పనిలో ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండేవాడిని, చాలా సిన్సియర్గా ఉండేవాడిని. సో నచ్చింది, ప్రపోజ్ చేశాను. అవునండి, ప్రపోజల్ చేస్తే మీరు చెప్పాలి కానీ ఆమెను తిట్టడం ఏంటి? మీరు తిట్టడం ఇన్ ది సెన్స్ అంటే అర్థం చేసుకోవా, ఊరికే అంత సరదాగా అనుకుంటావా అంటే ఆ టైంలో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియలేదు. ఏదో ఇన్సిడెంట్లో అరిచాను, లేకపోతే బైక్ ఎక్కమంటే ఎక్కవా నీకు అంత పొగరా అట్లా. ఆ తర్వాత మేము అనుకున్నాం, వన్స్ ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇంకా మాకేమనిపించలే, అటు తిరగాలి ఇటు తిరగాలి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. సింప్లీ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ నాన్న వాళ్ళ పర్టికులర్ ఏరియాలో చాలా పెద్ద మనిషి, అప్పటికే వాళ్ళ సిస్టర్ మెడిసిన్ చదువుతున్నారు, వాళ్ళ బ్రదర్ ఇప్పుడు యుఎస్లో ఉన్నారు. సో వాళ్ళని వదిలేసి వాళ్ళకి పెళ్లి చేసుకోవాలంటే అడిగితే చెయ్యరు. తను చెప్పినట్టు సిచ్యువేషన్ ఎలా ఉందంటే వాళ్ళకి నాలెడ్జ్ వచ్చే పరిస్థితి, ఏమాత్రం తెలిసినా కూడా తను చదువు ఆపేస్తారు, నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫైట్ చేసి తను తీసుకొచ్చే అంత రిస్క్ చేసే పరిస్థితి లేదు. సరే మేము ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం, కలిసి ఉందాం బాగా బతుకుదామని. తను అన్నట్టు తన వాళ్ళు బాగా రిచ్ చేస్ట్ అనమాట, సో వాళ్ళ పాకెట్ మనీ అంత కూడా నా శాలరీ ఉండేది కాదు. అయినా సరే ధైర్యంగా పెళ్లి చేసుకున్నాం, 100 మా అడ్వకేట్స్ మా పెళ్లికి అటెండ్ అయ్యారు, ద్వారకా తిరుమలలో పెళ్లి చేసుకున్నాం. సో తర్వాత సిన్సియర్గా వర్క్ స్టార్ట్ చేసాం. నా మైండ్లో ఎప్పుడు ఏముండేదంటే అంత మంచి లైఫ్ వదులుకుని నా కోసం వచ్చింది. సో తనకి కష్టం రాకుండా చూసుకోవాలంటే నాకు వేరే వర్క్ లేదు, సైడ్ బిజినెస్లు చేసేది కాదు, ఈ డ్రై ప్రొఫెషన్లోనే కష్టపడి పనిచేసి పని సంపాదించాలి. అంటే ఎదురుని మెప్పించో లేకపోతే క్లయింట్ బేస్ పెంచుకోవాలి, ఎక్కువ కష్టపడాలి, సో దట్ కొంత నేను ఎర్న్ చేసి లీగల్గా న్యాయబద్ధంగా సంపాదించి నా కుటుంబాన్ని పోషించుకోవాలి అనే పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీలో అగ్రెషన్, లవ్ మ్యారేజ్ చేసుకుంది కాబట్టి ముందు ఎలా బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. మీ ఫ్యామిలీలో మరి? మా ఫ్యామిలీలో కూడా యాక్సెప్టెన్స్ లేదు, అట్లనే అంత మచ్ అపోజింగ్ కూడా లేదు, కానీ వాళ్ళు న్యూట్రల్గా ఉన్నారు. ఓకే సార్, మేము పెళ్లి చేసుకున్నాం, లైఫ్ స్టార్ట్ చేసాం, ఈలోపు మాకు బేబీ 1 ఇయర్లో, తర్వాత చిన్నగా మా అత్తమామలు మా దగ్గరికి రావడం, వాళ్ళు రియలైజ్ అవ్వడం మంచి పిల్లడు కష్టపడుతున్నాడు అని, మాకు వాళ్ళు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేయడం, అట్లా జరిగిపోయింది. ప్రాక్టీస్లో ఉండగా సడన్గా ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఈ పోస్టింగ్స్ రావడం, అడిషనల్ పీపీ గ్రేడ్ 2 డైరెక్ట్గా నేను డైరెక్ట్ పోస్టింగ్. తెలంగాణ వచ్చేముందు ఇంకా మీ దగ్గర ఇంకా కొంత స్టఫ్ ఉంది, మీరు పెళ్లి చేస్తున్నారు, ఆమెకు గోల్ ఉంది ఐఏఎస్ అవ్వాలని, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బిల్ కలెక్టర్ చూశారు, పెద్ద కలెక్టర్ చూశారు, బిల్ల బండర్తో కలెక్టర్ కూడా చూశారు, మరి ఆమె చెప్పినప్పుడు మీరు సపోర్ట్ చేయలేదు? యా, నేను సపోర్ట్ చేశాను, ఎందుకంటే పెళ్లి మా పెళ్లి టైంలో తను ఆంధ్ర నాగార్జున యూనివర్సిటీలో MBA చదువుతున్నారు,
నేను తను ఎప్పుడు కూడా ఏమన్నా అవుతుందేమో, పెళ్లి చేసుకున్నాం కదా బయటకు వెళ్ళినప్పుడు ఏమన్నా పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోతారేమో అట్లా అనుకుంటే కూడా దేనికి భయపడద్దు. నువ్వు చదువు కంటిన్యూ చేయి, ఎట్టి పరిస్థితుల్లో ఎంబీఏ ఆపొద్దని చెప్పి స్టడీస్ కంటిన్యూ చేశాం. తన గోల్ని కూడా ఎప్పుడు కూడా నేను డిస్కరేజ్ చేయలేదు. నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకుంటే సివిల్స్ బట్ ప్రిపేర్ అవ్వు, నేను కోఆపరేట్ చేస్తానని చెప్పా. కాకపోతే ఏంటంటే ఈ అన్ప్లానడ్ ఈ సడన్ మ్యారేజు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సు, తర్వాత పేరెంట్స్ సపోర్ట్ లేకపోవడం, ఈలోపు మాకు బేబీ, బికాజ్ మమ్మల్ని వాళ్ళు బ్రేక్ చేయకూడదు మా రిలేషన్షిప్ని అంటే వీ వాంటెడ్ ఎ బేబీ. సో ఇట్లా అన్నీ అయిన తర్వాత అండి ఎవరు స్ట్రాటజీ సాల్వ్ అయ్యాయి కదా. మా స్ట్రాటజీ ఏంటంటే అదర్వైజ్ బేబీ పుట్టే కూడా బ్రేక్ చేసే కుటుంబాలు ఉంటాయి, కానీ మేము అలా అనుకోలేదు. ముందు అట్లీస్ట్ వాళ్ళు తెలుస్తుంది కదా మా ఫాదర్ యాటిట్యూడ్ ఏంటి, మైండ్ సెట్ ఏంటి అనేది. బిఫోర్ దట్ మేబీ హీ వాజ్ స్కేర్డ్ ఎలాంటి మనిషో ఏంటో, నా డాటర్ లైఫ్ ఎట్లా ఉంటుందో ఏంటో అనే భయం ఉంది, చాలా ఉంది ఆయనకి, ఉంటుంది కూడా. నేను మా ఫాదర్కి వెరీ క్లోజ్లీ అటాచ్డ్, సో యా ఉంటుంది అటాచ్మెంట్. మా ముగ్గురు, మేము ముగ్గురు మీ సిబ్లింగ్స్, మా ముగ్గురులో కూడా నాకు అటాచ్మెంట్ ఎక్కువ మా ఫాదర్ మీద. సో ఆయన ఎట్లా థింక్ చేస్తారో ఏంటి నాకు ఒక ఐడియా అయితే ఉంది. ఇప్పుడైతే ఈ స్టేజ్లో నా డాటర్ సిట్యుయేషన్ ఎట్లా ఉంటుందో, లైఫ్ ఎట్లా ఉంటుందో, ఎట్లాంటి మనిషో ఏంటో, అడ్వకేట్ మోసం చేశారేమో, ఎట్లయినా నా కూతుర్ని తెచ్చేసుకోవాలి, తెలుసో తెలియక తప్పు చేసింది, ఇట్లాంటి కైండ్ ఆఫ్ థింకింగ్లోనే ఉంటారు తెలుసు. అండ్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్లాంటి ప్రయత్నం చేశారు కూడా, చేస్తున్నారు అప్పట్లో. సో వీ థాట్ ఇది నా ప్రపోజలే యాక్చువల్లీ, మనకి బేబీ ఉంటే మా ఫాదర్ ఇలా థింక్ చేయరు అని చెప్పేసి. సో మాకైతే ప్లాన్డ్ బేబీ మాత్రం ప్లాన్ చేసుకున్నాము. అప్పుడు ఎడ్యుకేషన్ డిస్టర్బ్ అవుతుంది, బ్రేక్ అవుతుంది, మేమేమి థింక్ చేసుకోలేని సిట్యుయేషన్, ఇంకా మాది బ్రేక్ అవ్వకూడదు ఫస్ట్, అదొకటే ఆలోచించాము ఇంకా. సో ఇమీడియట్లీ నేను 6 or 7 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మా ఫాదర్ వచ్చారు, సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే మనసులో ఇంకా అంత యాక్సెప్టెన్స్ 100% అయితే లేదు, స్లోలీ గ్రాడ్యువల్లీ డెవలప్ అయింది యాక్సెప్టెన్స్ అనేది. బట్ సపోర్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అంటే ఒక మేము ఇబ్బంది పడకూడదు అని ఫ్లాట్ కొనిచ్చటము అట్లాంటివన్నీ చూసుకున్నారు ఆయన. సరే ఇప్పుడు అయితే తను తన గోల్ అలా ఉన్నప్పటికీ మా కుటుంబంలో జరిగిన పరిస్థితుల ప్రభావంగా పిల్లలు రావడం, బాధ్యతలు పెరిగిపోవడం, నేనేమో ప్రాక్టీస్లో మెయిన్లీ బేబీకి ప్రయారిటీ ఇవ్వడం తోటి నేను ఎవరి దగ్గర వదిలేసి బేబీని వదిలేసి వెళ్ళడం ఇష్టం లేదు స్టడీస్ కోసం. సో గోల్స్ అన్నీ కొంచెం షేక్ అయినాయి. తర్వాత నేను ప్రాక్టీస్లో బాగా బిజీగా ఉన్నప్పుడు మాకు ఇనిషియల్ స్టేజ్లో స్ట్రగుల్ ఏంటంటే మనీ గురించి లేకపోతే లైఫ్ స్టైల్ గురించి కాదు, కానీ టైం గురించి బాగా స్ట్రగుల్ అయ్యేది. నువ్వు ఇంత పెళ్లి చేసుకున్నాము, అసలు నువ్వు పొద్దునెళ్ళి రాత్రికి వస్తే ఇంకా నేను లోన్లీగా ఒక్కదాన్ని, ఎందుకంటే సపోర్ట్ లేదు, రాకపోకలు లేవు, పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడేది లేదు. సో మరి నువ్వు డే అంతా నేను కోర్టులో స్పెండ్ చేస్తూ మళ్ళీ ఈవినింగ్ ఆఫీసు క్లయింట్స్కి అటెండ్ అవ్వడం, దీంతో ఏంటంటే మాకు టైం మీద బాగా గొడవలు జరిగాయి, టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. అది కూడా ఫర్ గుడ్ రీజనే, తను నాతో ఎక్కువసేపు ఉండాలని, నేను తనతో ఉండాలని, కానీ ఆ టైం లేకపోవడం. సో దాంతో ఏమైందంటే ఇక నేను గ్రాడ్యువల్గా ఒక ఐడియా వచ్చింది నాకు, ఇవన్నీ కాదమ్మా నువ్వు కూడా లాస్ అయితే ఇద్దరం కలిసి ప్రాక్టీస్ అసలు ఇద్దరం కలిసే ఉండొచ్చు కదా, కలిసి కోర్టుకి వెళ్తాం, కలిసి ఆఫీస్లో కూర్చుంటాం అంతే అనుకున్నారా, లేదా నా కష్టం నీకు తెలుస్తుంది తెలుసు అది కూడా అంటే పైకి అది చెప్పలేను కదా. అలా కాదు, మ్యారేజ్ టైం నుంచి కూడా ప్రతి కేసు తనకి కొన్ని కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి, ఎక్కువ థింక్ చేస్తారు వాటి గురించి. కొన్ని కొన్ని రికార్డ్స్ ఎలా ఉంటాయంటే బ్యాచ్ కేసెస్ ఉంటాయి, ఒక 5-6 cases కలిపి ఒకటేసారి యా, అలాంటివన్నీ నాతో డిస్కస్ చేసేవాళ్ళు. నెక్స్ట్ ఏంటి ఇట్లా ఈ వేలో వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా అనుకుంటున్నాను నేను ఈ కేసులో, ఇలా జరిగింది అలా జరిగింది. సో ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే గ్రాడ్యువల్లీ నాకు ఆ సబ్జెక్ట్ మీద అయితే ఒక అవగాహన ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. అండ్ ఒక్కొక్కసారి డెడ్ లైన్ మీట్ అవ్వాలి అనుకున్నప్పుడు నాకు ఇది ఇలా టైప్ చేయాలి, ఇది ఇలా ప్రిపేర్ చేయాలి, దీన్ని చూసి నువ్వు సేమ్ మ్యాటర్ చేంజ్ చేసి దీంట్లో మ్యాటర్ని దీనికి అనుగుణంగా చేసుకోండి, నువ్వు ఇది ప్రిపేర్ చెయ్యి, ఏమన్నా చేంజెస్ చేయాలంటే నేను వచ్చి చేంజ్ చేసుకుంటాను. సో నాతో సో నేను గ్రాడ్యువల్గా తన్ని నా ప్రొఫెషన్లో ఇన్వాల్వ్ చేయడం స్టార్ట్ చేశాను. కొంచెం జాబ్ వర్క్ లాగా టైపింగ్ వర్క్, డ్రాఫ్టింగ్ ఇవ్వడం, స్టడీ చేసి నీ ఐడియాస్ చెప్పు, డిఫెన్స్ ఏ డిఫెన్స్ తీసుకుంటే బాగుంటుందని చెప్పడం, అట్లా
గ్రాడ్యువల్గా ఇన్వాల్వ్ చేసిన తర్వాత తనకి కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇంకా తన గోల్ ఎలాగో రీచ్ అయ్యే పరిస్థితి కనిపించలే, ఏజ్ కూడా అయిపోతుంది అందుకని చెప్పి యాక్చువల్గా మేము ఈ డిడిన్ థాట్ దట్ పబ్లిక్ సర్వీస్లోకి వెళ్తాం, ఉద్యోగాల్లోకి వెళ్తాం అనుకోలే. మీరు చెప్తే నమ్మరు. తను కూడా లా చదివితే ఇద్దరం పర్మనెంట్గా కలిసి ఉండొచ్చు, కలిసి ప్రాక్టీస్ చేస్తాం, టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు అని లా చదివిస్తే తన మనం ఒకటి అనుకుంటే దేవుడు ఇంకోటి తలచాడు అన్నట్టుగా అనుకోకుండా నోటిఫికేషన్ పడ్డాం. మా జూనియర్స్ ఏమో సార్ సార్ ప్లీజ్ మీరు రాయండి అనడం. నాకు వద్దమ్మా, నేను ప్రాక్టీస్లో బాగా సెటిల్ అయి ఉన్నాను, మంచి ఇన్కమ్ ఉంది, నాకు అక్కర్లేదన్నా సరే ఊరికే మాతో పాటు రాయండి సార్ అంటే రాయడం. యాక్సిడెంటల్లీ డైరెక్ట్గా అడిషనల్ పీపీ గ్రేడ్ 2 అంటే అది ఒక పెద్ద పోస్ట్ అనమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్లో. మా డిపార్ట్మెంట్లో అదే హైయెస్ట్ గ్రేడ్ పోస్ట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్. అది రావడం వచ్చిన తర్వాత అందరూ ఆ పోస్టు ఎంతమందో కష్టపడితే కానీ రాదు, మీకు వచ్చింది వదులుకోవద్దు అనడం. సరే నేనేంటంటే మా ఆవిడ కోరిక కూడా అదే, నేను 10 to 5 గవర్నమెంట్ ఉద్యోగిలాగా చేసి సాయంత్రానికి ఇంటికి రావాలని. సర్లే తను సాటిస్ఫై అవుతుంది కదా అని నేను జాబ్లోకి వెళ్దాం అనుకున్నా. నాకు టైం కలిసి రాలేదంటారు చూసారా, రావు కాలంలో సెలెక్ట్ అయినట్టున్నాం, రాష్ట్రం విడిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో నేను సెలెక్ట్ అయ్యా. విజయవాడలో మేము ప్రాక్టీస్ చేస్తూ సెటిల్ అయిపోయాం మేము అక్కడ, ఇల్లు సొంత ఇల్లు అంతా. అట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పోస్టులు కూడా డివైడ్ అయినాయి. డివైడ్ అయ్యి నన్ను ఆంధ్ర ఏమంటే ఆంధ్ర వాళ్ళు ఏమంటారు, నువ్వు తెలంగాణ వాడివి, బార్న్ అండ్ బ్రాటప్, స్టడీస్ అన్ని తెలంగాణ అంటారు. తెలంగాణ వాళ్ళు ఏమంటారు, నువ్వు ప్రాక్టీస్ చేసింది విజయవాడ, నీకు అసలు మా తల్ అప్పుడు బాగా అగ్రెషన్ ఉండేది కదా ఆంధ్ర, ఇట్స్ గో బ్యాక్ అని. సో వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. త్రిశంకు సర్గం. సరే జాబ్ అంత అక్కర్లేదు వదిలేద్దామని అసలు మర్చిపోయాను నేను. 2 years దాకా మాకు జాబ్స్ ఇవ్వలేదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ నన్ను తెలంగాణకి అలాట్ చేశారు. కలిసి ఉందామని లా చదివిస్తే నన్ను వేరే రాష్ట్రానికే ఉద్యోగం ఇచ్చి పంపిస్తే ఇదేంట్రా ఇలా అయిపోయింది, సరేలే తన్ను కూడా చిన్నగా నా దగ్గరికి తీసుకొద్దాం అనుకుని ఆ ప్రాక్టీస్ని ఓవర్ నైట్ క్లోజ్ చేయలేం కదా. అప్పుడు వరకు ఉన్న ప్రాక్టీస్ని అంత క్లయింట్ బేస్ని వదులుకోలేం కదా. సరే అప్పుడే లా అయిపోయింది తను, తను నువ్వు ప్రాక్టీస్ చూసుకోమా, ఈ లోపు మనం చిన్నగా రైట్ ఆఫ్ చేసేద్దాం, ప్రాక్టీస్ని వదిలేద్దాం, నువ్వు నాతో జాయిన్ అవ్వదు కానీ తెలంగాణకు వచ్చేది కానీ అనుకున్న టైంలో జడ్జి నోటిఫికేషన్ పడింది. అసలు ఏంటో డెస్టినీ చూడండి, ఈ కోచింగ్లు కానీ లేకపోతే ప్రిపరేషన్ కానీ ఏం లేదు, జస్ట్ లా అయిపోయింది. 1 year లోపే నా ప్రాక్టీస్ అలా చూస్తుంది, ఈలోపు జడ్జి నోటిఫికేషన్ పడింది, ఊరికే రాసేసింది, జడ్జి అయిపోయింది. జడ్జి అయిపోయి ఆమెను ఆంధ్రాలో వేశారు. ఇప్పుడు చూడండి మా పరిస్థితి, ఏ ఆబ్జెక్ట్ కోసమైతే ఈ ప్రొఫెషన్లోకి తీసుకొచ్చి కలిసి ఉందాం అనుకున్నాము, అదే లా చదవకపోతే శుభ్రంగా నేను ఎక్కడుంటే అక్కడ ఉండేది. దాంతో నేను అప్పుడప్పుడు అనుకుంటాను రాష్ట్ర విభజన మా కుటుంబంలో చిచ్చుపెట్టింది, మా ఫ్యామిలీలో విభజన కారణం అయింది ఈ రాష్ట్ర విభజన అని అప్పుడప్పుడు బాధపడుతుంటా. సో అంటే రాష్ట్రం విడిపోవడం వల్ల మళ్ళీ మీరు రెండు కుటుంబాలు ఇద్దరు అని అయితే మళ్ళీ తను తెలంగాణకు రావడానికి చేస్తున్న ప్రయత్నం ఇప్పుడే కొంచెం రైట్ పాత్రలోకి వచ్చినాయి. త్వరలో తను తెలంగాణకు వచ్చి నాతో మేము మళ్ళీ కలిసి జాయిన్ అవ్వబోతున్నాం. సరే, ఇంకా ప్రైవేట్ లైఫ్ గురించి పక్కన పెడితే మీ ప్రొఫెషన్కి వద్దాం. మీరు 2001 స్టార్ట్ చేసిన మీ కెరియర్ని, అప్పుడు ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర ఉన్నారు, ఆయన దగ్గర వచ్చిన కేసులు అన్నింటి ఏ టైప్ క్రైమ్ నేర్చుకుని ఉండేదండి, అంటే 498 ఉండేవా, లేదంటే అప్పుడు ఎక్కువగా విజయవాడ అనగానే రౌడీ షెట్ల కేసులు, లేదంటే దందా కేసులు, లేదంటే సివిల్ కేసులు ఉంటాయి. మీ ప్రొఫెషనల్లో ప్రొఫైల్లో సివిల్ లా రెండు ఉంది, ఎక్కువ అక్విటీలు తీసుకొచ్చే కేసులు ఏముండేదండి, అంటే అక్కడ విజయవాడ క్రైమ్ అనేది కూడా డిఫరెంట్ క్రైమ్. అవును, డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది. యాక్చువల్గా నేను లా ప్రొఫెషన్ నా సీనియర్తో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే అది ఒకే ఆఫీస్లో సివిల్ క్రిమినల్ రెండు ఉండే. సో మై సీనియర్ యూస్ టు డీల్ బోత్ టైప్ ఆఫ్ కేసెస్. నాకు రెండింటి మీద ఒకేసారి అవగాహన వచ్చింది. ఇంకా నాకు సివిల్ యాక్చువల్గా చాలా ఇష్టం, సివిల్ బాగా చేసేవాడిని. తర్వాత నేను విజయవాడకి మైగ్రేట్ అయిన తర్వాత విజయవాడలో మా సీనియర్తో పాటుగా పక్కనున్న సీనియర్ ఆఫీసెస్ వర్క్ అంతా కూడా ఎక్కడన్నా ట్రయల్ క్రిమినల్ ట్రయల్ జరుగుతుంటే వెళ్ళి కూర్చొని అబ్జర్వ్ చేసేవాడిని. నా ఆఫీస్ వర్క్ అయిపోగానే పని అయిపోయింది కదా అని ఇంటికి వచ్చేవాడిని కాదు, లేదంటే ఖాళీగా తిరగకుండా సెన్సేషనల్ ప్లేస్ ట్రయల్ చేస్తుంటే, ఎవరైనా సీనియర్ ట్రయల్ చేస్తుంటే వెళ్ళి చూసేవాడిని, చూసి నేర్చుకునేవాడిని. నేను 2003 నాటికే నా సొంత ఆఫీస్ స్టార్ట్ చేశాను. నా క్లాస్మేట్స్లో ఎవరు కూడా సొంత ఆఫీసు ఇప్పటికీ లేని వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నేను 2003 నా ఓన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి నేను చేసింది ఒకటే అండి. నా దగ్గరికి ఏ కేసు వచ్చినా ఇప్పుడు నాకుంది 3 years స్టాండింగ్, మర్డర్ కేసు నేను చేయకూడదు అట్లా అనుకోలే. ఇప్పుడు మనకి లీగల్ ఎయిడ్ ఉంటుంది, పూర్ పీపుల్ ఉంటారు, మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు వాడు, పెద్ద లాయర్ని పెట్టుకోలేడు.
కానీ వాడికెళ్ళి అరే నీ కేసు నేను చేస్తారా అంటే హ్యాపీగా సార్ నా కోసం ఒక అతను వచ్చి నా కేసు చేస్తా అంటున్నాడని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. నేను అలాంటి అవకాశాలను తీసుకునేవాడిని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి. చాలా పేద మధ్యతరగతి లేదంటే లాయర్ను కూడా అఫోర్డ్ చేసుకోలేని ప్రభుత్వ న్యాయవాదిని అపాయింట్ చేస్తే కానీ లీగల్ డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితి ఉన్న లాంటి వాళ్ళని కూడా నేను వాళ్ళ కేసెస్ వాలంటరీగా యాక్సెప్ట్ చేసి తర్వాత నేను ఇలా చేస్తుండగా జడ్జెస్ గుర్తించి లీగల్ ఎయిడ్ కౌన్సిల్గా నన్ను అపాయింట్ చేయడం, వాళ్ళకి న్యాయ సహాయం అందించడం కోసం నన్ను ఒక లాయర్గా అపాయింట్ చేయడం, అలా చేస్తూ చాలా సెన్సే మర్డర్ కేసులు, గ్రేవ్ అఫెన్సెస్ కేసులు చాలా డిఫెన్స్ చేశాను. నేను చేసిన ప్రతి కేసులో కూడా ఆల్మోస్ట్ అన్ని అక్విటల్ అయ్యాయి నాకు తెలిసి. మీరు చేసిన కేసు గురించి చెప్పండి, ఒకటి ఏదో బాగా గుర్తుండిపోయిన కేసు అంటే ఫస్ట్ కేసులో అక్విటల్ కన్వర్షన్ పడాల్సిన కేసు అక్విటల్ అయింది. యా యాక్చువల్గా చెప్పాలంటే మనకి మర్డర్ కేసులు అలాంటి అక్విటల్ తీసుకోవడం చాలా ఈజీ, కానీ ఒక వైట్ కాలర్ అఫెన్స్లో అక్విటల్ తీసుకోవడం చాలా కష్టం. బికాజ్ ఎవిడెన్స్ అంతా కూడా డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని ఉంటుంది. నాకు తెలిసి ఒక పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మాస్టర్గా చేసే అతను కస్టమర్స్ దగ్గర నుంచి మనీ తీసుకొని వాళ్ళ పాస్బుక్స్లో ఎంట్రీ చేసేవాడు, డిపార్ట్మెంట్ పాస్బుక్స్లో ఎంట్రీ చేసేవాడు కాదు, వీడి పాకెట్లోకి వేసుకునేవాడు ఆ అమౌంట్ మొత్తాన్ని. సో పోస్ట్ ఆఫీస్ రికార్డ్స్లో ఆ అమౌంట్ క్రెడిట్ అవ్వదు, కానీ కస్టమర్ పాస్బుక్లో అమౌంట్స్ క్రెడిట్ అయ్యి ఉంటాయి. పోస్ట్ ఆఫీస్ సీల్ వేసేవాడు, ఇనిషియల్ వేసేవాడు. ఆ కేసులో వాళ్ళు పీరియాడికల్ ఇన్స్పెక్షన్లో అతను పట్టుకొని డిటెక్ట్ చేసినప్పుడు 150,000 సుమారు ఫ్రాడ్ జరిగిందని తేల్చారు. అతను కొంచెం బాగా వెల్ ఆఫ్ ఆ క్లయింట్ విజయవాడలో సీనియర్ మోస్ట్ లాయర్ దగ్గరికి వెళ్తే ఆ కేసు నేను చేయను, ఇది చేస్తే కన్విక్షన్ వస్తుంది, నా యావరేజ్ దెబ్బతింటుంది, నా పేరు పోతే చేయను అన్నారు. ఆ పరిస్థితుల్లో నన్ను కాంటాక్ట్ చేస్తే నూరా నేను చేస్తానని చెప్పి ఆ కేసు తీసుకున్నాను. అంత వండర్ఫుల్ ఎవిడెన్స్ ఉన్న కేసులో ఐ యూజ్డ్ మై ఆల్ విజ్డమ్, చాలా కష్టపడ్డాను, అక్విటల్ తీసుకున్నా. ఫుల్ కంటెస్ట్ కేసు కేసు అంటే యాక్చువల్గా అది సిబిఐ టేకప్ చేస్తుంటుంది. అంటే హై మ్యాగ్నిట్యూడ్ ఉంటే సిబిఐ, కానీ జనరల్గా లోకల్ ఒక గ్రామంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కేసు ఆ పోస్ట్ మాస్టర్ వెళ్ళి అక్కడ కంప్లైంట్ పెడతారు. అంటే దాని ఎలా మీరు ఇప్పుడు దాంట్లో క్రాస్ ఎగ్జామినేషన్లో నాకు కావాల్సిన ఆన్సర్స్ని ఎలిసిట్ చేయడం కానీ అక్కడ ఉన్న లోకల్ పోలీసులు ఏం ఎవిడెన్స్ పెట్టారు, డాక్యుమెంట్ ఎవిడెన్స్ వాళ్ళు పాస్బుక్ కూడా ఉంటారు. వాళ్ళు జనరల్గా ఏం ఎవిడెన్స్ పెడతారు, కస్టమర్ దగ్గర నుంచి పాస్బుక్స్ కలెక్ట్ చేస్తారు, తర్వాత కస్టమర్స్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు, పోస్ట్ ఆఫీస్ బుక్స్ సీజ్ చేస్తారు, పోస్ట్ ఆఫీస్ అఫీషియల్స్వి ఎవిడెన్స్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తారు, వాళ్ళని లిస్ట్ ఆఫ్ విట్నెసెస్గా పెడతారు. నేను క్రాస్ ఎగ్జామినేషన్లో నా టాలెంట్ కానీ నా ఐడియాస్ కానీ యూజ్ చేసి నేనేమంటాను, కస్టమర్ వస్తారు ఇప్పుడు ఉదాహరణకి, నువ్వు పలానా రోజు 500 డిపాజిట్ చేసే అంటున్నావు కదా, డిపాజిట్ చేసేటప్పుడు ఒక చలాన్ రాయాలి, దాంట్లో ఒక కౌంటర్ ఫైల్ ఉంటుంది సగం చించి నీకు ఇస్తారు, అది నీ దగ్గర ఉందా లేదు. జనరల్గా పోస్ట్ ఆఫీస్లో ఎలా ఉంటుందంటే ఏ ఉండవు, పోస్ట్ మాస్టర్ కూడా మన ఫ్యామిలీ మెంబర్లాగా ఊర్లో లాగా ఉంటాడు, వెళ్ళి అరే అబ్బాయి 500 నా దాంట్లో ఏమని ఇస్తాడు, అటు తీసుకుంటాడు ఇంటికి వచ్చేస్తాడు, మహా అయితే పాస్బుక్లో ఒక ఎంట్రీ చేసి పంపించేస్తారు. సో ఈ టెక్నికాలిటీస్ ఇవన్నీ ఐఓలు కలెక్ట్ చేయరు, అంత డీప్ వాళ్ళు ఆలోచించరు. తర్వాత ఆ ఇనిషియల్ అతనిదేనా కాదా, నువ్వు ఎవరైతే పోస్ట్ మాస్టర్ చేశాడని చెప్తున్నావో అతనిదా కాదా, ఆ ఇనిషియల్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించావా, ఈ ఈ ఆల్రెడీ డిపార్ట్మెంట్ అఫీషియల్ రికార్డ్స్లో ఉన్న ఇనిషియల్స్ని వీటిని కంపేర్ చేయించావా. తర్వాత పీరియాడికల్ ఇన్స్పెక్షన్ ప్రతి 3 నెలలకు జరగాలి యాజ్ పర్ డిపార్ట్మెంట్ రూల్స్. 3 ఇయర్స్ ఫ్రాడ్ తర్వాత డిటెక్ట్ చేశారు, అంతకుముందు అన్ని ఇయర్స్ కూడా ఎవ్రీ 3 మంత్స్కి జరిగింది కదా అంటే వాడు ఆన్ రికార్డ్ జరిగిందని అంటాడు. అప్పుడెప్పుడు కూడా నీకు ఎటువంటి అనుమానం రాలేదు కదా, రాలేదు. సో ఇట్లా సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్, సిరీస్ ఆఫ్ ఆన్సర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎలిసిట్ చేసి ఓవరాల్గా నేను ఎలిసిట్ చేసిన ఎవిడెన్స్ అంతా చైన్లాగా ఫామ్ చేస్తే వాళ్ళు చెప్పే కేసు కంటే కూడా నా కేసు రిలయబుల్గా ఉంది, వీడిని ఫాల్స్లీ ఇంప్లికేట్ చేశారనే యాంగిల్ తీసుకొచ్చి నేను సక్సీడ్ అయ్యి ఎక్విటల్ తీసుకురాగలిగాను. అది నాకు ఎంత ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటే సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ చేయనన్న కేసుని నేను చేసి తీసుకొచ్చాను, ఎక్విటల్ తీసుకొచ్చాను అని. చాలా గర్వంగా తెలుసు, ఫ్యాక్ట్ తెలుసు, ఫ్యాక్ట్ తెలుసు, కానీ మా ప్రొఫెషన్లో ఫ్యాక్ట్ రాంగ్ రైట్తో నాకు సంబంధం లేదు. నా దగ్గరికి ఏ బ్రీఫ్ వచ్చినా నేను యాక్సెప్ట్ చేయాలి, దట్ ఈస్ ప్రొఫెషనల్ ఎథిక్స్ అని. నేరం రుజువు చేయాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ది, బియాండ్ ఆల్ రీజనబుల్ డౌట్స్. అక్యూజుడు నేను చేయలేదని నిరూపించుకునే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ నా మీద లేదు, బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ప్రాసిక్యూషన్. ప్రాసిక్యూషన్ ఫెయిల్డ్ అంటారు తప్పితే నేను విజయం సాధించే అనరు. అందుకని అలా చేసి నేను అక్కడ ఎక్విటల్ తీసుకున్నాను. ఆ కేసులో మీరు టెక్నికల్ దీని మీద
ఆల్ టెక్నికల్ ఎవిడెన్స్. దాంతోపాటు ఎస్ ఎఫ్ఎస్ఎల్ ఇనిషియల్ సీల్ చేశారా లేదా ప్రాపర్టీని, స్టాంప్ను సీజ్ చేయలేదు, తర్వాత డిపార్ట్మెంట్ రెగ్యులర్ ఎంక్వైరీస్ ఆడిట్ రిపోర్ట్స్ మీరు తీసుకోలేదు, ఈ కౌంటర్ ఫైల్స్ సీజ్ చేయలేదు, ప్లస్ ఏ కస్టమర్ కూడా నా డబ్బులు పోయిందని కంప్లైంట్ ఇవ్వడు, ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తుంది. సో కంప్లైంట్ ఎవడు నష్టపోయిన కస్టమర్ వచ్చి నా డబ్బులు పోయినాయని ఎవడు ఇవ్వలే, కంప్లైంట్ ఇచ్చింది డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్. కాబట్టి అట్లాంటి టెక్నికాలిటీస్ బేస్ చేసుకొని, సో లా అనేది, లీగల్ ప్రొఫెషన్ అనేది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ సోర్డ్ యాజ్ ఆర్ షీల్డ్, అటు ఇటు రెండింటిగా వాడుకోవచ్చు. దాంతోపాటు అప్పట్లో ఎల్కే అద్వానీ ఈ డైరీ కేసు ఉంది కదా, హవాలా స్కాము, దాంతోపాటు ఆయన డైరీలో ఎంట్రీస్, లూజ్ పేపర్స్, సో అట్లాంటి లీగల్ సైటేషన్ సుప్రీంకోర్టు సైటేషన్స్ని మేము రిలే అవుతూ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో లూజ్ షీట్స్ మీద రాసిన వాటిని కన్సిడర్ చేయకూడదు, ఇంత రొటీన్ కోర్స్ డైలీ మేనర్లో రాసిన బుక్స్నే కన్సిడర్ చేయాలి ఎవిడెన్స్గా. ఎందుకంటే లూజ్ షీట్స్ అంటారు. అవును, ఇప్పుడు ఎక్కడో డైరీలో ఏదో ఒక పేజీలో ఏదో రాసిన దాన్ని యు కాంట్ యాక్సెప్ట్ యాజ్ ఎన్ ఎవిడెన్స్. అచ్చా, అదే అకౌంట్ బుక్ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేసేది ఇంత రెగ్యులర్ కోర్స్ రెగ్యులర్ మేనర్ రెగ్యులర్ కోర్స్లో డైలీ ఎంట్రీస్ అవుతూ ఉంటాయి. అవును, దట్ కెన్ బి టేకెన్ యాజ్ ఎవిడెన్స్. సో లూజ్ షీట్లో ఇప్పుడు మనం 1-30 డేట్లు ఉంటాయి, 1st-30th, 15th డేట్లో రాసింది అదే అకౌంట్ బుక్ కాదు. అట్లా అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు వారు ఆ కేసులో అలా సైటేషన్ ఇచ్చారు, నేను దాన్ని నాకు ఇక్కడ ఉపయోగపడింది, నేను అలా ఉపయోగపెట్టుకున్నాను. అట్లా ఇదే ప్రాక్టీస్లో అంతే, అక్కడున్న ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ది కేసులో అద్వానీ గారిని ఎక్విటల్ చేయడానికి సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఇది రొటీన్గా వాళ్ళు తయారు చేసుకున్న డైరీ కాదు, రొటీన్గా వాళ్ళ దైనందిక జీవితంలో చేసుకున్న బుక్స్ ఆఫ్ అకౌంట్ కాదు, ఎక్కడో ఒక స్ట్రే ఎవిడెన్స్, ఎక్కడో ఒక స్ట్రే ఎంట్రీ ఇన్ వన్ లూజ్ పేపర్, దాన్ని తీసుకొచ్చి ఇది ఎవిడెన్స్, ఇదిగో లంచం ఇచ్చారు, ఇదే ఆధారం అని చెప్పడానికి లేదు అని ఇచ్చిన తీర్పుని. ఓకే, అది కాకుండా ఇంకా బాగా గుర్తుండిపోయే కేసులు ఉన్నాయి, ఇది వైట్ కలర్ రెఫరెన్స్ కాకుండా ఇంకా చాలా మర్డర్ కేసెస్లో, సంచేషన్ కేసులో చాలా మర్డర్ కేసెస్లో తీసుకున్నాం. అట్లా మీకు గుర్తుండిపోయి చెప్పండి, గుర్తుండిపోయే అంటే మీరు ఒక క్రైమ్ కేసు చెప్పి వైట్ కలర్ చెప్పారు, తర్వాత ట్రెడిషనల్ క్రైమ్ గురించి చెప్పండి తీసుకొచ్చి. ట్రెడిషనల్ క్రైమ్ అంటే నేను ప్రాక్టీస్లో యాక్చువల్గా ఎక్కువగా ఈ చిన్న చిన్న కొట్లాటల కేసులు ఇవన్నీ బాగానే చేసేవాళ్ళం. మ్యాట్రిమోనియల్ కేసెస్ నాకు ఎక్కువ వచ్చాయి, నన్ను అసలు ఒక రకంగా చెప్పాలంటే మ్యాట్రిమోనియల్ స్పెషలిస్ట్ అనేవాళ్ళు. ఎక్కువగా దట్టు ఉమెన్ వచ్చేవాళ్ళు, విక్టిమ్సే నా దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళు. నేను డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అయితే యాక్ట్ వచ్చిన కొత్తలో ఫస్ట్ టైం ఏపీ స్టేట్లో ఉమ్మడి రాష్ట్రంలో 10 లక్షల కాంపెన్సేషన్ తీసుకుంది నేనే ఫస్ట్ ఒక కేసులో. ఒక విక్టిమ్కి కోర్టు 10 లక్షలు అవార్డ్ చేసింది కాంపెన్సేషన్, నూరి గిరిజే అనే ఒక కేసులో. ఎవరిదండి? వర్సెస్ విద్యాసాగర్ అని ఒక కేసులో ఫస్ట్ టైం ఆ చట్టం వచ్చిన తర్వాత స్టేట్ వైడ్గా దాన్ని ఆ కేస్ స్టడీగా కూడా తీసుకున్నారు దాన్ని. ఓకే, ఓహో ఈ డొమెస్టిక్ వైలెన్స్ అనే చిన్న కేసులో 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇప్పించొచ్చా భార్యకి అనే అంత చర్చ జరిగిన కేస్ స్టడీ చెప్పండి. యాక్చువల్గా భార్యాభర్తలు గొడవే, రొటీన్ గొడవే. ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉన్న చట్టాలతో పాటు కొత్తగా ఒక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 తీసుకొచ్చారు, డివి యాక్ట్ వచ్చింది. ఆ డివి యాక్ట్లో ఏంటంటే ఉన్న ఎగ్జిస్టింగ్ రెమెడీస్ కంటే కూడా ఇంకొంచెం ఎలాబొరేటివ్గా కాంప్రహెన్సివ్ రెమెడీస్ అన్ని ఒకే చట్టంలో పెట్టారు. మనకి జనరల్గా ఇదివరకు మెయింటెనెన్స్ కావాలంటే 125 సిఆర్పిసి కింద కేసు వేసేవాళ్ళు, లేదంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు వేసేవాళ్ళు, లేదంటే గార్డియన్షిప్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ అని ఇంకో చట్టం ఉంది వాటి కింద వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ డివిలో ఏంటంటే మీరు మెయింటెనెన్స్ అడగవచ్చు, భర్త నుంచి ప్రొటెక్షన్ అడగవచ్చు, చిల్డ్రన్ కస్టడీ అడగవచ్చు, నష్టపరిహారం అడగవచ్చు, సో ఇంటరిమ్ ఆర్డర్స్ అడగవచ్చు, ఈ అన్ని రిలీఫ్స్ కూడా ఒకే చట్టంలో పెట్టారు. నేను ఆ జనరల్గా ఉన్న అన్ని కేసులతో పాటు ఈ డివి యాక్ట్లో ఈ హస్బెండ్ చేస్తున్న హెరాస్మెంట్ని, హస్బెండ్ భార్యని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు ప్రూవ్ చేయడంతో పాటుగా అతనికి ఉన్న ఇన్కమ్ సోర్స్ని కూడా ప్రూవ్ చేయగలిగా, ప్లస్ ఈమెకి ఎన్ని అవసరాలు ఉన్నాయో ప్రూవ్ చేయగలిగా. ఆ జడ్జి గారు ఏం చేశారంటే ఆ కేసులో ఉన్న గ్రావిటీని బట్టి, ఆ కేసు పూర్వపరాలను బట్టి ఏంటంటే డివి యాక్ట్లో ఎక్కడ కూడా సీలింగ్ లిమిట్ లేదు, కాంపెన్సేషన్ అనేది ఇంతే ఇవ్వాలని ఎక్కడ లిమిట్ లేదు. సో ఆయన ఫస్ట్ టైం 10 లక్షలు కాంపెన్సేషన్ ఇస్తే చాలా సంతోషం అనిపించింది, ఒక విక్టిమ్కి నేను ఇంత న్యాయం చేయగలిగాను అని. సార్ మీరు చెప్పిన డివి ఆ కేసులో విద్యాసాగర్ అండ్ ఆపోజిట్ పార్టీ కేసులో కంప్లైంట్ ఫస్ట్ ఆమె ఇచ్చారా లేదంటే ఈయన ఆమె మీద కేసు పెట్టాడు? లేదు, కంప్లైంట్ ఏంటి, అమ్మాయి గిరిజ భర్త వేధిస్తున్నాడు, కొడుతున్నాడు. సాధారణంగా విక్టిమ్ కేసు పెడితే
498 అవ్వచ్చు, మీరు చెప్తున్న డీవీ యాక్ట్లో భార్యకి నష్టపరిహారం రాదు అని కొంతమంది అడ్వకేట్ అంటుంటారు. వాస్తవం అది అంటే మనకి ఇప్పటివరకు నష్టపరిహారం కోసం ఏ చట్టంలో రిలీఫ్ లేదు, ఒక డీవీలో తప్ప. డీవీలో ఇప్పుడు జనరల్గా సివిల్ సైడ్ మనం నష్టపరిహారం కోసం సూట్ అయ్యొచ్చు, కానీ కోర్టు ఫీజు కట్టాలి. ప్రతి అమౌంట్కి పర్టికులర్ కోర్టు ఫీజు కట్టాలి. కానీ డీవీలో మీకు ఏ కోర్టు ఫీజు కట్టనక్కర్లే, రూపాయి ఖర్చు లేకుండా 10 కోట్లు నష్టపరిహారం కూడా అడగవచ్చు. ఓకే, ఇస్తుందా లేదా తర్వాత సంగతి, కోర్టు ఎంతవరకు ఇస్తుంది అనేది తర్వాత సంగతి. సో నేను చట్టంలో ఉన్న అన్ని అవకాశాలని నా క్లయింట్కి విక్టిమ్కి అందేటట్టు చేయడంలో చాలా 100% సిన్సియర్గా కృషి చేసేవాడిని. ఓకే, చాలా కేసుల్లో మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకున్నాను. అంటే మీరు చెప్తున్న ఆ కేసు స్టడీతో పాటు జనరల్ ఒక కేసు ఉందండి, భార్యాభర్తలు, భార్య ఎప్పుడు భర్తని భర్త ఎప్పుడు భార్యను వేధిస్తుంది, జనరల్గా జరిగేది అది. ఓకే, ఆమెను మానసిక క్షోభకు గురి చేయడం, కొట్టడం చేస్తుంటాడు. ఇటీవల కాలంలో ఏం చేస్తాడంటే ఆమెకు ఆమెగా వెళ్ళిపోవాలని ఆ సీన్ క్రియేట్ చేసుకొస్తున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే 498 పెడతారు, నా మీద అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు సుప్రీంకోర్టు గైడెన్స్లో నాకు అరెస్ట్ కూడా నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, మా పేరెంట్స్ నేను చేయలేరు అని అదొక రీజన్ చెబుతూనే ఆ అమ్మాయిని వేధిస్తున్నాడు. ఓకే, ఆమె ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే భర్తను పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారు ఫస్ట్, తర్వాత అరెస్ట్ అంటారు. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే నా పరువు తీసావు అని మరొకసారి ఆమె మీద దాడి చేసే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె ఆయన వేధింపు తట్టుకోలేక బయట కొంత దూరంగా ఉందాం పిల్లల్ని తీసుకువెళ్ళి అని అనుకుంటే ఆమె మీద చెడు ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది. ఇటువంటి సర్కమ్స్టెన్స్ ఉన్న ఒక లేడీ భర్త నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటే డైవర్స్ తీసుకుంటే మ్యూచువల్ డైవర్స్ ఉంది, అది 6 నెలల్లో బయటకు రావచ్చు. అటువంటి మ్యూచువల్ డైవర్స్ తీసుకుంటే అమ్మాయికి నష్టపరిహారం వస్తుందా, ఒకవేళ రావాలి అనుకుంటే ఏం చేయాలి? యాక్చువల్గా ఈ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మ్యారేజెస్, మన పూర్వకాలంలో చెప్పేవారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని, ఇప్పుడు చాలా బాధ వేస్తుంది. చాలా మ్యారేజెస్ సింపుల్ రీజన్స్తో బ్రేక్ అవుతున్నాయి, ఈగోస్తో లేకపోతే వెనక పెద్దవాళ్ళు ఎవరు ఇంటర్ఫీర్ అయ్యి కన్సల్ట్ చేసి టైమ్లీ కన్సల్టేషన్ చేసే అవకాశం లేక అట్లా అవుతున్నాయి. మీరు అన్నట్టు ఈ భార్యాభర్తల మధ్య గొడవ ఎలా ఉంటుందంటే టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. ప్రతి సిచ్యువేషన్ని ఎవరికి అనుకూలంగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. భార్య వేధింపులు భర్త వేధింపులు తట్టుకోలేక ప్రశాంతంగా బతుకుదాం అనుకునే జెన్యున్ రీజన్ అయినప్పటికీ భర్త ఏం ఫోకస్ చేస్తాడు, నీకు బయట ఏదో రిలేషన్షిప్ ఉంది, అందుకే నువ్వు నన్ను వదిలేసి వెళ్తున్నావు అంటాడు. సో మనకి వచ్చే నష్టపరిహారానికి సంబంధించి ఏంటంటే చట్టం ఏం చెప్తుందంటే మెయింటెనెన్స్ వరకు మాత్రం డైవర్స్ అయినా కూడా రీమ్యారేజ్ చేసుకున్నంత వరకు ఆ అమ్మాయికి మనోవర్తి ఇవ్వాల్సిందే, మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ఒకసారి రీమ్యారేజ్ చేసుకుంటే ఇతని ఫ్యామిలీ మెంబర్గా సీజ్ అవుతుంది కాబట్టి ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వనక్కర్లేదు. నష్టపరిహారానికి సంబంధించి ఎప్పుడైనా అడగవచ్చు. కాకపోతే అమ్మాయి వేరే పెళ్లి చేసుకున్న తర్వాత పాత భర్త దగ్గర నుంచి మళ్ళీ నష్టపరిహారం ఇవన్నీ అడిగితే ఇవ్వరు, కానీ ఆమె భర్త దగ్గర నుంచి బయటకు వచ్చినప్పటికీ సహేతుకమైన కారణాలుండి భార్య భర్త దగ్గర నుంచి మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు, కాంపెన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు. కానీ ఆ భర్త యొక్క అడ్వకేట్ ఉంటారు, ఆయన ఏం సలహా ఇస్తాడంటే నా క్లయింట్ విడాకులు ఇవ్వడానికి ఇష్టం లేదు, నేను ఆమెతోనే కలిసి ఉంటాను, కానీ నా క్లయింట్కి వేరే ఎఫ్ఐఆర్స్ ఉంది కాబట్టి, లేదంటే వాళ్ళ అత్తా మామలు వేధిస్తున్నారు కాబట్టి నా క్లయింట్ నుంచి దూరంగా వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది, నా క్లయింట్ ఇప్పటికీ కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాడు అని ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అప్పుడు కోర్టు ఏం చెప్తూ పోతుంది, ఎందుకు అలా చేస్తాడు అంటే నాకు కూడా డైవర్స్ కావాలని నేను అన్నాను అనుకోండి, సో దట్ అయితే నువ్వు అలిమనీ సెటిల్ చేయి అంటారు కోర్టు వారు. అందుకని అది తప్పించుకోవడం కోసం నేను మంచివాడినే, ఇప్పటికీ నా భార్య నాకు కావాలి, ఆమె నన్ను వదిలి వెళ్ళాలనుకుంటుంది కాబట్టి తప్పు ఆమెలోనే ఉంది అని చూపించడం కోసం ఫర్ ది సేక్ ఆఫ్ డిఫెన్స్ అలా చేస్తారు. అదే అంటున్నా మ్యూచువల్ డైవర్స్ ఉంటే ఈ గొడవలు ఉండవు. ఇద్దరు మెచ్యూర్డ్గా ఆలోచించి ఇంకా మనం కలిసి ఉండడం వల్ల వచ్చే లాభం కంటే నష్టం ఎక్కువ అనుకున్నప్పుడు, పిల్లలుంటే వాళ్ళ భవిష్యత్తును చూసుకొని కలిసి విడిపోతే ఎవరికి నష్టం లేదు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ హానెస్టీ లేకుండా ఎవరి మీద ఎవరు పై చేసి సాధిద్దామని కొట్టుకుంటూ పోతే వాళ్ళు జీవితాంతం అలానే పాపం సఫర్ అవుతారు. అయితే కోర్టు ఏం చేస్తుందంటే ఎవరి డిఫెన్స్ ఎలా అయినప్పటికీ మెటీరియల్ ఆన్ రికార్డ్ ఎవిడెన్స్ అంతా రికార్డ్ చేసిన తర్వాత ఎవరి కేసు జెన్యున్గా ఉందో కోర్టు ఈల్డ్ అవుతుంది. వన్ సైడ్ ఈల్డ్ ఈమె చెప్పింది మోస్ట్ ప్రాబుల్గా ఉందా, అతను చెప్పింది మోర్ ప్రాబుల్గా ఉందా అనేది కోర్టు రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలను బట్టి పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. జనరల్గా ఏంటంటే చాలా వరకు ఈ వివాహ సంబంధమైన చట్టాలన్నీ కూడా
ఉమెన్ ఫేవరబుల్గా ఉంటుంది. ఎందుకంటే వెల్ఫేర్ లెజిస్లేషన్స్ అంటారు వాటిని, వాళ్ళ యొక్క మనుగడ కోసం తయారు చేసిన చట్టాలు కాబట్టి చట్టం ప్రిజంప్షన్ ఉంటుంది, చట్టం అమ్మాయి వైపు ఆలోచించమని చెప్తుంది. అట్ ద సేమ్ టైం కేసులో ఉన్న పర్టికులర్ పరిస్థితులు, ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ని కోర్టు చూసి తగిన నిర్ణయం తీసుకుంటుంది. సరే, ఇప్పుడు అదే కేసులో వాళ్ళకి పిల్లలు ఉంటారండి, ఆ పిల్లలు పెంచే బాధ్యత ఎవరిది? అది కూడా యాక్చువల్గా వాళ్ళు ఏజ్ వరకు తల్లిదండ్రులు ఉండాలంటారు కదా, 16 సంవత్సరాలు వాళ్ళకు ఊహ వచ్చే వరకు. జనరల్గా చట్టం ఏం చెప్తుందంటే 5 సంవత్సరాల వరకు కూడా ఫాదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డెన్, మదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డెన్. 5 సంవత్సరాలు దాటితే ఫాదర్ ఈజ్ ద న్యాచురల్ గార్డెన్ అనే చెప్పి, కానీ తల్లి, పిల్లలు తల్లి దగ్గర ఉండడానికి ఇష్టపడతారు. మరి అటువంటి ఫైట్ జరుగుతుంది పిల్లల కోసం, పిల్లల్ని మధ్యలో పెట్టి మరీ ఫైట్ చేసుకుంటారు. దాంతోపాటు ఏంటంటే చట్టంలో ఏం చెప్తారంటే వెల్ఫేర్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈజ్ ద పారమౌంట్ కన్సిడరేషన్ అంటారు. అంటే పిల్లల యొక్క భవిష్యత్తే ప్రధానం, పిల్లలు ఎక్కడ ఉండాలనుకుంటున్నారనే దాంతో కంటే కూడా. ఇప్పుడు ఉదాహరణకి మీరు చెప్పిన ఒక కేసులో అమ్మాయి ఒక ఈజీ వర్చ్యూస్ ఉమెన్ అనుకుందాం, లేదంటే అన్చెస్ట్ ఉమెన్ అనుకుందాం, క్యారెక్టర్లెస్ అనుకుందాం, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ ఉందనుకుందాం. పిల్లలు అక్కడ ఉండటం వల్ల పిల్లలు పాడైపోతారని హస్బెండ్ ప్లీ తీసుకోవచ్చు. దాంతోపాటుగా భార్యకి ఇన్కమ్ ఉండకపోవచ్చు, భర్త మంచి జాబ్లో ఉండి హ్యాండ్ఫుల్ ఇన్కమ్ ఉండొచ్చు. సో పిల్లలు భర్త దగ్గర ఉంటే అతను మంచి చదువులు చదివించగలడు, పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది, అన్ని సౌకర్యాలు ఏర్పరచగలడు అని చూడొచ్చు. కోర్టు ఏం చేస్తుందంటే చిల్డ్రన్ విషయంలో, కస్టడీ ఇవ్వాల్సిన విషయంలో పిల్లల భవిష్యత్తు ఎక్కడ బాగుంటుంది అనేది మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. పిల్లల యొక్క లవ్ అండ్ అఫెక్షన్తో పాటుగా పిల్లల భద్రత, పిల్లల భవిష్యత్తు, ఈ రెండింటిని బాగా ఎక్కువ ప్రధానం. ఈ భార్యాభర్తల మధ్య కొట్టుకున్నప్పుడు పిల్లలు సఫర్ అవుతారు కదా? అవుతారు, చాలా సఫర్ అవుతారు. వాళ్ళ మీద స్టిగ్మా ఎంత ఉంటుందంటే వాళ్ళు నిజంగా డిస్టర్బ్ అవుతారు. మీరు ఇందాక అన్నట్టు ఓపెనింగ్ సెంటెన్స్లో క్రైమ్ పాత్ వైపు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది, అటెన్షన్ డెఫిసిట్ డెవలప్ అవుతుంది, కేర్ చేయడం కూడా మానేస్తారు. మీరే కరెక్ట్గా లేరు, ఇంకా నాకు చెప్పేది ఏంటనే లెవెల్కి వస్తారు. స్టడీస్ డిస్టర్బ్ అవుతాయి, హెల్త్ పాడవుతుంది, ఇంకా చాలా 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 దారుణంగా పాపం పిల్లల భవిష్యత్తు. మనం కంప్రమైజ్ ఈజీగా చెప్పేయచ్చు, డిస్టర్బ్డ్ చైల్డ్ అనేది ఈజీగా చెప్పేయచ్చు చూడగానే. మీరు బెస్టెడ్గా ఉన్నారు కదమ్మా, ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఏమి దాన్ని ఎలాగ మీరు డీల్ చేయబోతుంటారు? నాకు డీవీ యాక్ట్లో టెంపరీ చైల్డ్ కస్టడీ పిటిషన్స్ వస్తాయి. సో డీవీ యాక్ట్ అనేది ఈ చైల్డ్ కస్టడీ ఇలాంటివి వచ్చేసరికి ఇవన్నీ టెంపరీ ఆర్డర్స్. మెయిన్ ఆర్డర్ వచ్చేసి ఫ్యామిలీ కోర్టులోనే చూసుకోవాలి. పర్మనెంట్ కస్టడీ అనేది అక్కడ జిల్లా జడ్జ్ క్యాడర్ ఉంటారు, వాళ్ళే డిటర్మైన్ చేయాలి, వాళ్ళే అడ్జుడికేట్ చేయాలి. అప్పటి వరకు మెయిన్ వైల్ నా దగ్గర ఇది డీవీ యాక్ట్ లెజిస్లేషన్కి సంబంధించి పిటిషన్స్ ఫైల్ చేస్తారు కాబట్టి నేను యూజువల్లీ, అంటే రీసెంట్గా ఒక కేసు ఉంది, వాళ్ళు ఎప్పటికీ కన్సిలేషన్ రాదు, కష్టం. అండ్ ఆ హీట్ ఇప్పుడిప్పుడే డెవలప్ అయింది, కంటిన్యూ అవుతుంది, కనీసం కొంతకాలం అయినా కంటిన్యూ అవుతుంది. సో నేను ముఖ్యంగా చైల్డ్ కస్టడీ పిటిషన్ దాంట్లో పెండింగ్ ఉంటే వీళ్ళు కూడా ఏం చేస్తారంటే యాజ్ ఇఫ్ పిల్లలేంటో చాక్లెట్స్ లాగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇద్దరు కిడ్స్ ఉంటే అక్కడ ఒకళ్ళు ఇక్కడొకళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. అండ్ వైఫ్ ఇంట్లో నుంచి వెళ్ళింది, డొమెస్టిక్ వైలెన్స్ తట్టుకోలేక ఆర్ అడిషనల్ డౌరీ ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఇతను మ్యాన్ పవర్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పిల్లల్ని దగ్గర పెట్టేసుకొని బలవంతంగా అమ్మాయిని ఇంట్లో నుంచి పంపిస్తాడు. అమ్మ కోర్టుకు వచ్చి ఎట్లాంటి ఆశతో వస్తారు అంటే కోర్టుకి వెళ్ళగానే పాపని బాబుని ఇచ్చేస్తారు అనే ఐడియాతో వస్తుంది. అది అడ్వకేట్స్ చెప్పుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుంది, అదర్ సైడ్ కూడా వినాలి, అక్కడ ఏం జరిగింది అనేది ఫ్యాక్ట్స్ అసర్టైన్ చేసుకోవాలి మేము అనేది. అంత సహనం ఉండదు యాజ్ ఏ మదర్, ఉండదు, న్యాచురలీ ఉండదు. వస్తూ వస్తూనే ఏడ్చుకుంటూ వచ్చేస్తారు, నా పాపను నాకు ఇచ్చేయమని చెప్పండి అని చెప్పేసి. బాధ అనిపిస్తుంది, ఏం చేయాలి అని. ఒక్కొక్క కేసు డిఫరెంట్గా ఉంటుంది, ఒక్కొక్క కానీ బోత్ సైడ్స్ ఎంత కొంత తప్పు ఉండిద్ది. మదర్ సైడ్ ఎంతవరకు ఉండిద్ది అంటే మెయిన్లీ వచ్చేసి ఈగో క్లాషెస్. కొన్ని కేసెస్ ఏంటంటే బోత్ సైడ్స్ పేరెంట్స్ ఇంటర్ఫీరెన్స్ వల్లన వచ్చే క్లాషెస్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళు కొట్టుకుంటుంటే కన్సిలేషన్కి ఇంటర్ఫీర్ అవి, కన్సిలేషన్ చేసేవి చాలా తక్కువ. ఇప్పుడు నాకు వచ్చే కేసెస్ ఇప్పుడే ఎక్కువైతే అటు ఇటు ఎల్డర్స్ ఇంటర్ఫీరెన్స్ వల్లనే వీళ్ళు కొట్టుకుంటారు. మెయిన్ రీజన్స్ అవే, ముఖ్యంగా అరేంజ్డ్ మ్యారేజెస్లో ఇదే జరుగుతుంది. పిల్లల్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, చెరొకరి దగ్గర పెట్టేసుకుంటారు. సో ఫాదర్ దగ్గర ఎవరైతే చైల్డ్ ఉంటారో ఆ చైల్డ్ని కోర్టుకి తీసుకురారు,
అసలు అతనే రాడు కోర్టుకి. మదర్కి కావాలి, ఫైట్ చేస్తుంది కాబట్టి తను వస్తుంది, నా బాబు నాకు ఇయ్యమని చెప్పండి అని చెప్పి. సో నేను ఈ కన్సిలియేషన్కి అయితే డెఫినెట్లీ టైం పడుతుంది. మీన్ వైల్ నేను ఏం చేస్తానంటే 2 డేస్కి 3 డేస్కి ఒకసారి అది అడ్జర్న్ చేస్తూ ఉంటాను, అంతకంటే ఎక్కువ గ్యాప్ ఇవ్వను 2-3 డేస్కి. అండ్ బిఫోర్ లంచ్ వరకు, అంటే లంచ్ టైం మాకు 2 o'clock, 2 o'clock ముందు వరకు వాళ్ళది కేసు కూడా పిలిచను, పక్కన పెట్టేస్తాను. ఈ లోపల ఈ చిల్డ్రన్ మాత్రం చాలా బాగా స్పెండ్ చేస్తారు, బాగా ఆడుకుంటారు. వాళ్ళు అక్కడ ఫాదర్ దగ్గర ఉన్న చైల్డ్ మాత్రం మదర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్పెండ్ చేసుకుంటారు. అంతవరకు రిలీఫ్ ఇవ్వగలుగుతున్నాను అనే సాటిస్ఫాక్షన్ ఉండిద్ది నాకు. అండ్ ఇంకొన్ని కేసెస్, ఇంకో కేసు ఉంది అంటే మీరు చేయడం వల్ల అదొక మంచి పని, ఇంకో మంచి పని కుడుతుంది. యా, ఆ బాబు ఆ తల్లి దగ్గరికి వెళ్ళి కాసేపు ఉండడం, తల్లి ఆ బాబుతో ఆడుకోవడం కాకుండా వీళ్ళిద్దరిలో మనసు మారే అవకాశం కూడా ఉంటుంది. యా, ఉంది, డెఫినెట్లీ ఉంది. ఆ చేంజ్ గ్రాడ్యువల్లీ కనిపిస్తుంది, బికాజ్ వీళ్ళు ఇంకా హీటెడ్ ఆ స్టేజ్లో ఉంటారు కాబట్టి అది వెంటనే మేము ఎంత కౌన్సిలింగ్ చేసినా అది కష్టమే అవుతుంది. కనీసం పిల్లల కోసం మారుదామని మనస్తత్వం కూడా కొంతమంది ఉండదు. ఆలోచన పుడుతుంది ఏదో ఒక టైంలో, ఆలోచన అయితే స్టార్ట్ అవుతుంది. ఆ హోప్ తోటి నేను ఇట్లాంటి కొన్ని చేస్తూ ఉంటాను, డే బై డే వేస్తాను, ఒక్కొక్కసారి 2 డేస్కి ఒకసారి వేస్తాను, కనీసం ఏడవడం మానేస్తుంది అక్కడ అర్థమవుతుంది నాకు. అండ్ బిగినింగ్లో ఎట్లా ఉంటుంది అంటే ఈ చైల్డ్ని పోనిచ్చరు మదర్ దగ్గరికి, మళ్ళీ కోఠాల్లోకి వచ్చి అమ్మ నా దగ్గరకు అసలు రానిచ్చట్లేదు, వాళ్ళ ఫాదర్ పట్టేసుకొని ఉంటున్నాను నా దగ్గరికి రానిచ్చట్లేదు అని చెప్పి. ఎందుకు రానిచ్చరు అని చెప్పేసి నేను వాళ్ళని కోఠాల్లోనే ఒక దగ్గర కూర్చోమని డైరెక్ట్ చేస్తాను. నేను బెంచ్ దిగే వరకు కూడా వాళ్ళు అక్కడనే ఉండాలి, ఒక పక్క నుంచి నేను నా వర్క్ చేసుకుంటానే ఉంటాను. వాళ్ళ పిల్లలు ఇద్దరూ హ్యాపీగా స్పెండ్ చేస్తుంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు నేను ఫస్ట్ చెప్పే మాట కూడా అది, మీ ఇద్దరు అన్ని సిల్లీ రీజన్స్ ఉన్నాయి, పెద్ద రీజన్ ఏం లేదు ఈగో క్లాషెస్ తప్ప, ఒకసారి ఆలోచించండి పిల్లల కోసం. కౌన్సిలింగ్ చేస్తారా? కౌన్సిలింగ్ కంపల్సరీ ఉంది మన డివ్యాక్ట్, కానీ మెయింటెనెన్స్ పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కాకుండా ఇటువంటి వాళ్ళు మీ కోర్టుకు వచ్చినప్పుడు మీరు కూడా కంపల్సరీ కౌన్సిలింగ్ చేయాలి సార్? ఓకే, కంపల్సరీ చేయాలి. చట్టంలో కూడా ఉంది కౌన్సిలింగ్. ఫస్ట్ అపీరెన్స్ ఇటువంటి సిచువేషన్ చూపించి చెప్తుంటారా? ఈచ్ కేసు మెయింటెనెన్స్ కేసు కానీ డీబీ కేసు కానీ మ్యాట్రిమోనియల్ కేసు ఏదైనా సరే ప్రిసైడింగ్ ఆఫీసర్ కంపల్సరీ వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి. ఫస్ట్ ఒక వాయిదా రెండు వాయిదాలు, ఇంకా కన్సిలేషన్ వచ్చే అవకాశం ఉంది అనుకుంటే 2-3 వాయిదాలు వేసుకున్నా తప్పులేదు. అంటే మీరు చేసిన కొన్ని కేసుల్లో ఎక్కువగా మగవారి వైపు తప్పు కనిపిస్తుందా, ఆడవారి వైపు కనిపిస్తుందా, రెండు వైపు కనిపిస్తుంది? అంటే ఏరియా టు ఏరియా చేంజ్ అవుతుంది సార్. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఇలా మేజర్ సిటీలో అయితే డెఫినెట్లీ బోత్ సైడ్ ఉండొచ్చు, ఉమెన్ సైడ్ కూడా ఉండొచ్చు కంప్లీట్లీ, బికాజ్ బోత్ సైడ్స్ ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఉంటారు, జాబ్ హోల్డర్స్ ఉంటారు. సో ఈగో క్లాషెస్ తోటి బిగిన్ అవుతుంది. కానీ నేను చేసేది ఇప్పుడు రూరల్ ఏరియా, ఆ ఏరియాలో ఏంటంటే ఎక్కువగా మేల్ వైపు తప్పు ఉంటుంది, బికాజ్ వల్నరబుల్ సిట్యుయేషన్ కనిపిస్తూనే ఉంటుంది, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఇంకా ఈ డౌరీ హెరాస్మెంటు దాని నుంచి దాటుకొని అంత ఎన్లైటన్ అయిన ఏరియా కాదు. సో డెఫినెట్లీ ఉంది డౌరీ హెరాస్మెంట్, ఇవి ఎక్కువ అమౌంట్స్ కావాలి అని వేధించటము ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్న ఏరియా అయితే నా దగ్గర ఉన్న కేసెస్ మేల్ సైడ్ ఎక్కువ తప్పు కనిపిస్తూనే ఉంటుంది. ఓకే సార్, ఇది కాకుండా డౌరీ హెరాస్మెంట్ కాకుండా ఇంకా మీరు అక్విటల్ కేసు ఇంకోటి చెప్పండి విజయవాడలో. ఇంకా చాలా కేసెస్ ఉన్నాయి. ఒక కేసులో రామవరపాడులో ఒక మర్డర్ జరుగుతుంది విజయవాడ దగ్గర. విజయవాడ అంటే మర్డర్లు కామన్, మర్డర్లు కామను. వాళ్ళు ఫ్రెండ్స్ సరదాగా అవుట్స్కర్ట్స్కి వెళ్ళి మందు తాగి అక్కడ గొడవ అయ్యి రాళ్లతో కొట్టి చంపేసుకొని జరుగుతుంది. ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ బాగుంది, యాక్చువల్గా ఎవిడెన్స్ కూడా బాగుంది. బట్ కేసు చేసిన తర్వాత అంటే డిఫెన్స్ కౌన్సిల్గా చేసేటప్పుడు ఏంటంటే డిఫెన్స్ ఎయిమ్ అంతా కూడా కేసులోంచి బయటికి రావాలి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జనరల్గా ప్రాసిక్యూషన్కి డిఫెన్స్కి బేసిక్ వర్షన్ తేడా ఎక్కడ ఉంటుందంటే, ప్రాసిక్యూషన్ అనేది బిల్డ్ చేయాలి. ఒక ఇల్లుని మనం కట్టాలంటే ఎక్కడ లోపాలు లేకుండా ఫౌండేషన్ దగ్గర నుంచి మొత్తం చక్కగా కట్టుకుంటూ రావాలి. డిఫెన్స్ పని ఈజీ, ఎక్కడ వీక్గా ఉందో అక్కడ ఒక దెబ్బ కొడితే కూలిపోతుంది. అది డిస్ట్రక్ట్ చేయడం ఈజీ, కన్స్ట్రక్ట్ చేయడం కష్టం.
సో డిఫెన్స్కి ఎట్లా ఉంటుంది అంటే స్కోపు, వాడు మొత్తం కేసు చదువుతాడు, ఇందులో ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ డార్క్ ఉంది, ఎక్కడ స్ట్రాంగ్ ఉంది, సింపుల్గా కావాల్సిన పాయింట్స్ తీసుకొని దాన్ని పట్టుకొని ఒక డిఫెన్స్ అల్లేసి అందులోంచి బయటికి తీసుకురావడం. సహజంగా ఏంటంటే మానవ స్వభావం ఏంటంటే ఎవరు కూడా చూసింది చూసినట్టు చెప్పలేరు. ఇప్పుడు ఒక సీసీటీవీ క్యామ్ ఉందనుకోండి, ఇప్పుడు మీరు వీడియో తీస్తున్నారు, అది వితౌట్ మాన్యువల్ ఇంటర్ఫీరియన్స్ చక్కగా రికార్డ్ అవుతుంది, మళ్ళీ అది యాజ్ ఇట్ ఈస్గా 100% రీప్రొడ్యూస్ చేయొచ్చు మనం. అది ప్లే చేసినప్పుడు నేనేం మాట్లాడానో నా ఫీలింగ్స్తో సహా చెప్తుంది. అదే ఇదే విషయాన్ని మీరు నన్ను అడుగుతున్నారు, నేను చెప్తున్నాను, ఇది చూసిన వాళ్ళని ఏం జరిగిందో చెప్పు, ఆయన ఏం అడిగారు ఏం చెప్పారో చెప్పమంటే అంత యాక్యురసీ చెప్పలేరు. అవును, బికాజ్ హ్యూమన్ ఫ్రెజాలిటీస్ అంటారు వీటిని. అట్లనే విట్నెస్లు కూడా ఏంటంటే చూసింది యాజ్ ఇట్ ఈస్గా ప్రొడ్యూస్ చేయలేరు కోర్టు ముందు. వాళ్ళ కోర్టు అంటే భయం, ఫస్ట్ టైం వచ్చి ఉండొచ్చు, తర్వాత ఇన్సిడెంట్ జరిగిన 4-5 సంవత్సరాల తర్వాత సాక్ష్యం చెప్పడానికి రావచ్చు, ఈ లోపు కొంత ఫేడ్ అవుట్ అవ్వచ్చు, ఈ లోపు కన్సిలియేషన్ అవ్వచ్చు, భయపడవచ్చు, లొంగిపోవచ్చు. ఓకే, కానీ రామప్పాడు కేసులో మరి అక్విటల్ వచ్చింది. అక్విటల్ రావడానికి కారణం ఏంటంటే కొన్ని మెటీరియల్, కొంతమంది విట్నెస్లు ఆస్ట్రేల్ అవ్వడం, కొంతమంది మాకు సపోర్ట్ చేయడం, అంటే ముద్దాయికి అగ్నెస్ట్గా చెప్పలేకపోవడం, తర్వాత చెప్పలేకపోవడం, తర్వాత కామన్ ఫ్రెండ్స్, మిగతా చూసిన వాళ్ళు కూడా ఇన్సిడెంట్లో ఉండి చూసిన వాళ్ళు కూడా వాడు పోయినోడు ఎలాగ పోయాడు, వీడు కూడా ఫ్రెండే కదా, న్యూట్రాలిటీకి రావడం. సార్ ఇవన్నీ కారణాల వల్ల ఏంటంటే, అంటే కొన్ని కేసెస్లో సార్ పోలీసులు చేసే తప్పులు కూడా కేసు అక్విటల్కి కారణమవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఇమ్మబిందు కేసు చెప్పాను నేను. ఆ కేసు ఏంటంటే, ఆమె ఒక హౌస్ వైఫ్, ఒక బ్యాంక్ మేనేజర్ వైఫ్, గుర్తొచ్చింది చెప్పండి, బ్యాంక్ మేనేజర్ వైఫ్, ఆమె ఆల్ ఆఫ్ ఎసడన్ ఇంట్లోంచి డిసప్పీర్ అయిపోద్ది. అవును, తిరుపతి వైపు వెళ్తూ గుంటూరు దాటిన తర్వాత ఒంగోలు చిలకలూరుపేట ఆ ఏరియా నుంచి హస్బెండ్కి ఒక ఫోన్ వస్తుంది, ఈమె నెంబర్ నుంచి సంబడి మాట్లాడతాడు, నీ భార్యను తీసుకొని వెళ్ళిపోతున్నాం, అంటే డీవియేట్ చేయడానికి మేమిద్దరం లేచిపోతున్నాం అనే యాంగిల్ చెప్తాడు, వెతుకుతాడు భార్య కోసం, ఎక్కడా కనపడదు. ఈలోపు హిమబిందు విక్టిమ్కి సంబంధించి ఒక మేనమామ గారు, జడ్జి గారు ఉంటారు, రిటైర్డ్ జడ్జి గారు, ఆయన పోలీసులతో కంటిన్యూస్ పర్స్యూ చేస్తారు, ఏంటి మా మేనకోళ్ళు మిస్ అయ్యి 3 రోజులు అయినా మీరేం పట్టించుకోరని. పోలీసు వాళ్ళ అవగాహన ఎలా ఉంటుంది, కానీ ఈ క్రిమినల్ ఏంటంటే డీవియేట్ చేయడానికి వేరే థింక్ చేయకుండా ఉండడానికి, వేరే రకంగా ఆలోచించకుండా ఉండడానికి డైవర్ట్ చేస్తాడు. ఇంకా అన్నోన్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, చాలా అమౌంట్ ఆ రోజు ఇంట్లో ఉందని, ఆ అమౌంట్ని తీసుకెళ్లారని. తర్వాతే కొంత ఏంటంటే, కొంత ఆమెతో క్రిమినల్కి కూడా కొంత అక్వైంటెన్స్ ఉందని రకరకాల వర్షన్స్ ఉన్నాయి. ఏదేమైనా పోలీసులు పెట్టిన కేసు ఏంటంటే, ఎప్పుడైతే ఉమెన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈ కొంతమంది రోడ్ల మీదకి వచ్చి హిమబిందుకి న్యాయం జరగాలి, ఆమె ఎక్కడుందో పట్టుకోవాలి అని రోడ్ల మీద ప్రొసెషన్స్ అవన్నీ చేసినప్పుడు, పోలీసులు ఆల్ ఆఫీస్ అడని ఏం చేస్తారంటే మీడియాని తీసుకొని ఆ హౌస్ను విజిట్ చేస్తారు. హౌస్ను విజిట్ చేస్తే అల్మారా ఓపెన్ చేస్తే శారీస్, ప్రాపర్టీ అంతా, ఎవ్రీథింగ్ ఇంటాక్ట్ ఉంటుంది, బెడ్ అంతా ఇంటాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఆమె సెల్, ఆమె హ్యాండ్ బ్యాగ్ కూడా అక్కడే ఉంటుంది, సెల్ ఫోను చెప్పులు తప్ప ఇంట్లో ఒక పీస్ ఆఫ్ పేపర్ కూడా మిస్ అవ్వదు. అదంతా కూడా యూట్యూబ్లో ప్లే అవుతుంది, టీవీ న్యూస్ ఛానల్స్లో వస్తుంది. సీన్ కట్ చేస్తే 4 రోజుల తర్వాత బెడ్ అంతా రప్చరైనట్టు, దాని మీద స్పర్మ్ ఉన్నట్టు, రేప్ జరిగినట్టు, అల్మరలో ఉన్న శారీస్ అన్నీ చిందరవందరగా పడిపోయినట్టు కొత్త వర్షన్ కూడా అదే మీడియాలో వస్తుంది. సో అక్యూజ్డ్ని ఫిక్స్ చేయడానికి కేసు శిక్ష పడాలి, అమ్మాయికి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో ఈ 1 వీక్ తర్వాత డిటెక్ట్ అయిన నేరాన్ని వీళ్ళు ఫిక్స్ చేయడం కోసం ఏం చేస్తారంటే, అదే ఇంట్లో ఆ అమ్మాయిని చంపేసి ఒక మూట కట్టి స్టేర్స్ కింద పెట్టినట్టు, ప్రాపర్టీ మొత్తం దోచుకెళ్ళినట్టు, అల్మర్లన్నీ చిందరవందర చేసినట్టు, తర్వాత గ్యాంగ్ రేప్ జరిగినట్టు, దానికోసమని ఆ బెడ్ మీద అంతా స్పమ్ స్పెపటోజమా వాళ్ళకి దొరికినట్టు ఇదంతా ఎవిడెన్సెస్ క్రియేట్ చేశారు. సింపుల్గా డిఫెన్స్ ఎవిడెన్స్ జరిగేటప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు, ఇదిగో పలానా రోజు మిస్ అయింది కదా అమ్మాయి, అవును మిస్ అయింది, ఈ తర్వాత ఆందోళనలు జరిగినాయి కదా, అవును జరిగినాయి, నువ్వు సీన్ ఆఫ్ అఫెన్స్ ఆ రోజు విజిట్ చేసావు కదా, విజిట్ చేశాను, ఇదిగో నువ్వు మీడియాతో మాట్లాడావు కదా సీన్ ఆఫ్ అఫెన్స్ దగ్గర నుంచి, మొత్తం చూపించావు కదా బెడ్రూమ్ ఎలా ఉందో చూపించావు, ఎంతా చూపించావు, అడ్మిట్ అవ్వక తప్పదు అతను, అవును టీవీలో కనపడుతున్నాడు, యూట్యూబ్లో వీడియో ఉంది, మేము మా డిఫెన్స్ లీక్ చేయలే, ఆ డిఫెన్స్ మొత్తాన్ని కూడా మేము ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకున్నాం, ఎక్కడ ట్రంప్ కార్డ్ ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేసాం. సో వీ వర్ ఏబుల్ టు క్రియేట్ ఎ డౌట్ ఇన్ ద ప్రాసిక్యూషన్ కేస్. ఓకే, జడ్జి గారు మైండ్లో ఓహో పోలీసుల కేసు నిజం కాదు,
ఏదో జరిగి ఉండొచ్చు, ఎవడో చంపు ఉండొచ్చు, ఒక అమాయకుల్ని పెట్టి ఉండొచ్చు కేసులో అనే ఒక డౌట్ క్రియేట్ చేసిన తర్వాత, ఇంత మేజర్ డౌట్ ఇది. ఎందుకంటే సీన్ మొత్తాన్ని కూడా కుక్డప్ చేశారు, సీన్ని క్రియేట్ చేశారు, న్యాచురల్గా జరిగిన సీన్ కాదు అనేది ఎప్పుడైతే వర్షన్ వచ్చిందో, మనకు ఎలాగో కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఉంది కదా, 100 మంది నేరస్తులను ఆయన వదిలే కానీ ఒక అమాయకుడిని శిక్షించొద్దని, మరి వీళ్ళు అమాయకులని చెప్పడానికి కావాల్సిన ఆధారం కనపడుతుంది. సేమ్ నేను ప్రాసిక్యూటర్గా ఉండగా హైదరాబాద్ సిటీలో ఒక కేసు జరిగింది, చాలా గమ్మత్తుగా ఉంటుంది. మనకి అబీడ్స్లో శ్రీకాంత్ జ్యువెలరీ షాప్ ఎదురుగా ఒక మర్డర్ జరుగుతుంది. పోలీస్ వర్షన్ ఏంటంటే, తెల్లవారుజామున 2 గంటల టైంలో ఇద్దరు బ్లూ కోట్స్ కానిస్టేబుల్స్ బైక్ మీద పెట్రోలింగ్ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు ఒక మనిషిని కొడుతుంటారు. ఈ పోలీసులను చూసి వాళ్ళు పారిపోతారు. ఈ కానిస్టేబుల్స్ ఇద్దరు వెళ్ళి ఆ దెబ్బలు తిన్నవాడిని, బాబు నీ పేరేంటి అంటే, నా పేరు ఎక్స్, ఉదాహరణకి మరి నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరంటే వై జెడ్ అని చెప్తారు. సరే వీడికి దెబ్బలు తగిలినాయి కదా అని వీడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. తెల్లవారుజామున 2 గంటలకి అఫెన్సు, హాస్పిటల్లో జాయిన్ చేస్తే తెల్లవారు సాయంత్రం 4 గంటలకి డెత్ రిపోర్ట్ వస్తుంది హాస్పిటల్లో, వైల్ అండర్ ట్రీట్మెంట్ చనిపోయాడని చెప్పి రికార్డు వస్తుంది. 4 రోజుల తర్వాత పోలీసులు వాళ్ళని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర అక్కడ ఇందిరా పార్క్లోనో అక్యూజ్ని అరెస్ట్ చేస్తారు. అది పోలీస్ కేసు. దానిలో భాగంగా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో భాగంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారు అక్కడ శ్రీకాంత్ జ్యువెలరీ నుంచి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేస్తాడు. అక్కడే పక్కన ఒక బ్యాగ్స్ షాప్ నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేస్తాడు. ఇవన్నీ కోర్టులో ప్రజెంట్ చేసిన తర్వాత ఎవిడెన్స్ స్టేజ్లో కేసు నా దగ్గరకు వస్తుంది రికార్డు. అయితే రికార్డులో ఎక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నట్టుగా ఆ చార్జ్షీట్లో రాయలేదు, రికార్డులో నా దగ్గర కాపీస్ కూడా లేవు. నేను ఎవిడెన్స్ అంతా రికార్డ్ చేయడం అయిపోయి ఎవిడెన్స్ ఎండింగ్కి వచ్చిన తర్వాత కోర్టు రికార్డు వెరిఫై చేస్తుంటే సీడీలు కనపడుతున్నాయి, అందులో డివిడీలు. ఇవేంటా అని చెప్పి అడిగి ప్లే చేశాను. ప్లే చేస్తే డివిడి ఇన్సిడెంట్ రికార్డ్ అయిన విషయం ఉంది. వెంటనే నేను పిటిషన్ వేసి కోర్టులో మళ్ళీ రీకాల్ చేయాలి సార్, ఇందులో నాకు సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, నేను వాటిని కోర్టులో ఎవిడెన్స్ కింద రిలే అవ్వాలి అని చెప్పి దానికి కావాల్సిన టెక్నికల్గా నేను చేయాల్సిన పనులన్నీ కూడా చేసి ఆ ఎవిడెన్స్ని నేను రిలే అయ్యాను. గమ్మత్ ఏంటంటే ఆ ఎవిడెన్స్ అంతా కోర్టులో ప్లే చేసినప్పుడు సీసీటీవీలో ఉన్నది ఉన్నట్టు రికార్డ్ అవుతుంది కదా, అందులో ఏం చూపిస్తుందంటే ఒక వ్యక్తి చనిపోయినవాడు ప్లాట్ఫామ్ మీద ఇద్దరు నిద్రపోతుంటే వచ్చి వాళ్ళని లేపుతాడు, లేపి వాళ్ళని దౌర్జన్యం చేస్తాడు డబ్బులు ఇవ్వమని. వాళ్ళు ఎక్కడో ఒకడు ఒరిస్సా వాడు, ఒకడు మహారాష్ట్ర వాడు, ప్లాట్ఫామ్ మీద పనిచేస్తారు, పగలు ఏదో హోటల్లో పనిచేసి రాత్రి అక్కడ పడుకుంటారు. వాడు తాగి వచ్చి దౌర్జన్యం చేస్తే వీళ్ళు ఫస్ట్ రెసిస్ట్ చేస్తారు. వాడికి అయినా సరే వాళ్ళని పుష్ చేస్తుంటే అందులో ఒకడు వైల్డ్ అయిపోయి విపరీతంగా కొడతాడు. కొట్టడం కూడా ఎలా కొడతాడంటే పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళతో టెస్టికల్స్ మీద తంతాడు అనమాట, రిపీటెడ్గా ఫుట్బాల్ తనినట్టు తంతాడు. ఎవరు చనిపోయిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు విపరీతంగా కొడతారు, కాళ్ళతో తంతారు, టెస్టికల్స్ మీద తంతారు. అదంతా రికార్డ్ అవుతుంది. అదంతా జరుగుతున్నప్పుడు అసలు ఆ చనిపోయిన వ్యక్తిలో స్పందన లేదు, వాడు అసలు డెడ్ బాడీ అలా పడిపోయి ఉన్నాడు, కొన్ని కదలిక కూడా లేదు. ఆల్మోస్ట్ 1/2 అవర్ పాటు కొట్టి 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 చెప్పులతో కొడతారు, చేతులతో కొడతారు, ఫిస్ట్ బ్లోస్ ఇస్తారు ముఖం మీద, టెస్టికల్స్ మీద కాళ్ళేసి తంతాడు, పరిగెత్తుకుంటూ వచ్చి లాంగ్ జంప్ చేస్తాడు టెస్టికల్స్ మీద, చాలా దూరం నుంచి వచ్చి కరెక్ట్గా ల్యాండ్ అవుతాడు టెస్టికల్స్ మీద. అలాంటి కేసు. తర్వాత ఇద్దరు మీకు సీన్లు కనిపిస్తుంది సీసీటీవీలో. తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకడు చేతులు ఒకడు కాళ్ళు పట్టుకొని ఇలా ఇలా ఊపేసి రోడ్డు మీద కిసిరేస్తారు బాడీని. అదే ఆ టైంలో రోడ్డు మీద వెళ్తున్న పాసెంజర్స్, బైకర్స్, లేకపోతే ఆ రోడ్డు మీద వెళ్తున్న పీపుల్ ఆగి వీళ్ళిద్దరు మనుషుల్ని పట్టుకొని కొట్టి పోలీసులకు ఫోన్ చేస్తారు. పోలీస్ వ్యాన్ వస్తుంది ఇన్నోవా, అక్యూజ్డ్ ఇద్దరిని కూడా పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని వెళ్తారు. ఇది సీసీటీవీ ఫుటేజ్లో కనపడుతుంది. మన కేసు ఏంటి, పోలీస్ కేసు ఏంటి, ఇద్దరు కానిస్టేబుల్స్ ఆ సీసీటీవీలో ఎక్కడా కనపడరు, 2 గంటల టైంలో వచ్చినట్టుగా ఒక బైక్ మీద పెట్రోలింగ్ చేస్తూ వాళ్ళు రావాలి కదా, మరి అసలు ఆ సీన్లో వాళ్ళు ఉండరు ఆ ఫుటేజ్లో. కొట్టినోడు, దెబ్బలు తిన్నవాడు నిన్ను కొట్టింది ఎవడురా అంటే పేర్లు చెప్పడం అదొక ఫార్స్. ఎందుకంటే వీడికి వాడికి అసలు అక్వైంటెన్సే లేదు, వీళ్ళు ఎవరో వాడికి తెలియదు, వాడెవడో వీళ్ళకి తెలియదు. వీడు మాట్లాడాడు అనేది అబద్ధం, మన ఎవిడెన్సే, మనం కలెక్ట్ చేసిన ఎవిడెన్సే, మనమే కోర్టులో వేసిందే చెప్తుంది అది. మనం వాడు స్పాట్ డెడ్, అక్కడ మెడికల్ రికార్డు కూడా ఫ్యాబ్రికేటెడ్, తెల్లవారుజామున 4 గంటలకి చచ్చిపోయాడు అనేది కూడా అబద్ధం. వాడు స్పాట్ డెడ్, వాడు మాట్లాడలేదు, కొట్టినోడు ఎవడో వాడు చెప్పలేదు. అక్యూజుడ్ని స్పాట్లో పట్టుకున్నాం మనం, 4 రోజుల తర్వాత పట్టుకున్నట్టుగా మన కేసు. అదే రోజు స్పాట్లో పబ్లిక్ పట్టి పోలీసులకు అప్పచెప్పారు.
సో కేసు అంతా కూడా ఫాల్సే, మనం వాళ్ళని ఇరికించడం కోసం తయారు చేసిన ఒక ఫాల్స్ కేసు. ఆ కేసులో లైఫ్ కన్విక్షన్ తీసుకున్నాను నేను. ఎలాగా? జడ్జి గారికి కన్విన్స్ చేశా, ఎస్ హ్యూమన్ మే లై, మ్యాన్ మే లై, బట్ సీసీటీవీ మే నాట్ లై, సర్కమ్స్టాన్స్ మే నాట్ లై. ఒక ఇద్దరు వ్యక్తులు వీడిని చంపిన మాట వాస్తవం, సీసీటీవీ ఫుటేజ్ చెప్తుంది, పోలీస్ కేసు కూడా అదే, వీళ్ళిద్దరే వాడిని చంపారనేది వాస్తవం. ఏది అవాస్తవం? మేము చెప్పిన విధంగా జరిగిందా లేదా నేరం అనేది అవాస్తవం, కానీ నేరం జరిగింది నిజం. ఆ నేరం జరగడానికి కారణం అనేది నిజం, వీళ్ళిద్దరే వాడిని చంపారనేది నిజం, వాడు చచ్చిపోయింది నిజం. ఇదిగో ఆధారాలు. సింప్లీ బికాజ్ పోలీస్ తప్పు చేశాడని, పోలీస్ ఒక తప్పుడు కేసు పెట్టాడని, లేకపోతే ఒక ఇంకో విధంగా నేరం జరిగినట్టుగా మీ ముందు ఎవిడెన్స్ పెట్టాడని, ఆ బెనిఫిట్ అక్యూజ్డ్కి ఇవ్వద్దు. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో చంపింది వాళ్లే అని నేను ప్రూవ్ చేయగలిగాను, వాడి వల్లే చంపాడు, వీడు చనిపోయాడు అనేది ప్రూవ్ చేయగలిగాను. ఆ రోజే వాళ్ళు పట్టుబడ్డారు స్పాట్లో. ఇంత బెస్ట్ ఎవిడెన్స్ మీ ముందు ఇస్తున్నా నేను, దీన్ని రిలే అవ్వండి, వాళ్ళ కన్విక్షన్ ఇవ్వండి అంటే జడ్జి గారు నా కన్విన్స్ అయ్యారు, నేను చెప్పిన దాన్ని విని లైఫ్ కన్విక్షన్ ఇచ్చారు. నాకు ఎంత ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ వస్తుందంటే రెండు ఇన్స్టాన్సెస్ చెప్పాను మీకు. అవును సార్, ఈ కేసులో పోలీస్ ఎందుకు అంత మంచి క్లియర్ ఎవిడెన్స్ ఉంది యాజ్ ఇట్ ఈజ్గా రాయకుండా ఐఓ ఎందుకు దీన్ని పక్కదో పట్టించారు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐ విట్నెస్ లేరు, ఎవరు చంపారో తెలియదు, సీసీటీవీలో కనిపిస్తుంది కదా. వాళ్ళు అంత దూరం పోలేదు కదా సార్, ఇన్సిడెంట్ జరిగి చూడాలి కదా, వారం 10 రోజుల తర్వాత కదా. సరే పోనీ మీరన్నట్టే చూడాలి కదా, చూసిన తర్వాత అది ప్లే చేసి కూడా చూడాలి కదా, నువ్వేం కలెక్ట్ చేసావో, ప్లే చేసిన దాంట్లో నువ్వు చెప్పిన స్టోరీ కొరాబరేట్ అవుతుందా లేదో కూడా చూడాలి కదా. కాకపోతే ఆయన తెలిసి చేసినా తెలియ చేసినా ఆయన చేసిన మంచి పని ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయడం. నాకు అదే ఉపయోగపడింది. ఆ కలెక్ట్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగానే పోలీసులు తప్పు చేసినప్పటికీ ఒక తప్పుడు కేసుని, అంటే ఒక తప్పుడు విధంగా, కేసు నిజమే, ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ లేదంతే. ఇన్వెస్టిగేషను నువ్వు ఏదైతే నేరం ఈ విధంగా జరిగిందని చెప్తున్నావో అది అబద్ధం, కానీ నేరం జరిగింది నిజం, నేరం చేసింది వీళ్ళే, చనిపోయింది వాడే. అంటే వాళ్ళకి కరెక్ట్ డిఫెన్స్ మీలాంటి వాళ్ళు లేరేమో? లేరు. నా కూడా నా దగ్గర బెస్ట్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. అంటే మీలాంటి కరెక్ట్ గా అడ్వకేట్ దొరుకుంటే డిఫెన్స్ స్టాండర్డ్ వేరే సిస్టమ్. వీక్ కేస్ అది, వీక్ కేసు. ఎందుకంటే ఇంత అబద్ధం కేసుని ఇప్పుడు పోలీసులు చెప్పింది ఎలా నమ్మాలి? ఒక ఇద్దరు అమాయకుల్ని ఫిక్స్ చేశారు, అదే రోజు అరెస్ట్ చేసి. సార్, ఈ విధంగా చేయడం వల్ల ఐఓ మిస్టేక్ అని చెప్పి మీరు రాశారు? మిస్టేక్ అంటే కూడా లేదు సార్, అక్కడ గుడ్ ఫెయిత్ అనేది వర్కౌట్ అవుతుంది. ఇంత పెద్ద క్రైమ్ జరిగింది, రెండిట్లో సీసీటీవీ ఉంది కదా, అట్లీస్ట్ చూసి ఆ సీన్ రాసిన చాలు కదా. ఏంటంటే వాళ్ళని ఎట్లయినా ఫిక్స్ చేయాలి అనే తాపత్రయం ఉంటుంది ఆ స్పాట్ లో. అది క్రైమ్ జరిగినప్పుడు కేసులో అయినా అంతే, ఈ కేసులో అయినా అంతే, ఇంత క్రైమ్ కళ్ళ ముందు జరిగింది, ఇంత దారుణంగా వీళ్ళు చేశారు, వీళ్ళని ఎట్లయినా ఫిక్స్ చేయాలి, ఏం చేసైనా ఫిక్స్ చేయాలి అనే ఒక హ్యూమన్ మెంటాలిటీ వాళ్ళని డామినేట్ చేస్తుంది. అక్కడ ఐఓ లాగా థింక్ చేయడం మానేసి ఒక్క నిమిషం హ్యూమన్ మెంటాలిటీ, ఏదైనా హ్యూమన్ నేచర్ బయటకు వచ్చి అది డామినేట్ చేసినప్పుడు వీళ్ళని ఎట్లయినా ఫిక్స్ చేయాలి అనే తాపత్రయంలో తప్పు చేస్తారు. అది తప్పు అనడానికి కూడా లేదు, అవుట్ ఆఫ్ గుడ్ ఫెయిత్, బికాస్ వాళ్ళకి ఏంటంటే కోర్టులో 100% ప్రూవ్ చేస్తేనే, బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేస్తేనే అక్కడ శిక్ష పడుతుంది. ఒక 1% డౌట్ క్రియేట్ చేసినా కూడా అది ఎక్విటల్ వస్తుంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చేస్తుంది. అది రాకూడదు, ఎట్లయినా 100% ఫిక్స్ చేయాలి అనే తాపత్రయంలో ఆ మిస్టేక్ చేస్తారు. అది పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్యాచ్ చేయగలగాలి. ఇప్పుడు ఏంటంటే రికార్డ్స్ ఒపీనియన్ కోసం పంపిస్తారు, అకార్డింగ్ టు పోలీస్ మాన్యువల్ ప్రాసిక్యూటర్కి మీ ఒపీనియన్ ఇవ్వండి మా ఇన్వెస్టిగేషన్ మీద అని చెప్పేసి ప్రతి రికార్డు ప్రాసిక్యూటర్కి ఇస్తారు. అది చెక్ చేసి ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో ఆ స్టేజ్లోనే క్యాచ్ చేయగలగాలి. క్యాచ్ చేసి ఇదిగోండి ఇక్కడ ఒక చైన్ ఫామ్ అవ్వలేదు, ఇక్కడ ఒక లింక్ డిస్టర్బ్ అయింది, ఇదేంటో సరిగా చేసి మళ్ళీ తీసుకురండి అని చెప్పేసి ఒపీనియన్ రాసేసి రిటర్న్ చేయాలి. అది కరెక్ట్గా వచ్చింది అని ప్రాసిక్యూటర్ సాటిస్ఫై అయ్యే వరకు ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఏదో ఫైల్ చేశారు రికార్డు ఓకే అని ఒపీనియన్ రాసేస్తే ఓకే వెల్ డన్ అని చెప్పేసి ఒపీనియన్ రాసేస్తే ఇట్లాంటి ఫెయిల్యూర్స్ ఉంటాయి, కన్విక్షన్ రేట్ తగ్గిపోతుంది, ఎక్విటల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి.
అంటే మీరు అన్నట్లుగా ముందు ఛార్జ్ షీట్ వేసే ముందే సీసీ ముందు సీసీ నెంబర్ రాకముందే ప్రాసిక్యూషన్ ప్లస్ ఐఓ రెండు కార్నర్స్ కరెక్ట్ అది పోలీస్ మాన్యువల్ లో వాళ్ళకి ఉంటుంది ప్రాసిక్యూటర్ ఒపీనియన్ తీసుకుంటారు వాళ్ళకి టైం సరిపోదు కదా ఒక కేసు అవుతుంటుంది ఇంకో కేసు వస్తుంటది సరిపోదు ఓవర్ బర్డెన్ అయి ఉన్నాం దట్స్ వై 10 టు 5 జాబ్ ఉండదు తిన దగ్గర అంటే మీ వైపే కాకుండా పోలీస్ వైపు నుంచి కూడా ఒక కేసు మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఇంకో కేసు పడుతుంది లేదు బందోబస్తు ఉంటుంది వాళ్ళకి వర్క్ లోడ్ రావడం కూడా ఒక రీజన్ వాళ్ళ వర్క్ లోడ్ ఉంటుంది సార్ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత బిఫోర్ ఫైలింగ్ ఇన్ టు కోర్ట్ పోలీస్ మాన్యువల్ ప్రకారం ప్రాసిక్యూటర్కి ఇస్తారు మీ ఒపీనియన్ చూడండి కరెక్ట్గానే ఉందా లీగల్లీ ఆర్ టెక్నికల్లీ లింక్ ఫామ్ అవుతుందా వాటెవర్ ఒపీనియన్ కోసమని ప్రాసిక్యూటర్కి ఇస్తారు ఆ స్టేజ్లో అందులో ఏం లూప్ హోల్స్ ఉన్నాయి ఎక్కడ ప్రాపర్గా లేదు ఎక్కడ డౌట్ క్రియేట్ అవుతుంది అనేది ఆ స్టేజ్లో ప్రాసిక్యూటర్ అవగాహన చేసుకొని ఇది ప్రాపర్గా రాయండి అని చెప్పి మళ్ళీ ఒపీనియన్ రాసి రిటర్న్ చేస్తే ఫైల్ చేయొద్దు ప్రాపర్గా లేదు ఇది ఒకటి కరెక్ట్ చేసుకోండి అని చెప్పి రిటర్న్ చేసి వాళ్ళకి కరెక్షన్ ఎక్కడ లూప్ హోల్ ఉందో అనేది వీళ్ళ విజ్డమ్ కూడా ఇచ్చి థింక్ చేసే అవకాశం వాళ్ళకి ఇస్తే ఐఓకి అక్కడ కేసెస్ ఫెయిల్యూర్ అక్కడే చాలా వరకు తగ్గించవచ్చు అది ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే అది జరుగుతుంది అందుకే ఇంట్లో కూడా ఎప్పుడు ఫ్లోర్ నిండా ఫైల్స్ ఉంటాయి మధ్యలో ఈయన ఉంటారు నేను ఏం చేస్తానంటే ఒపీనియన్స్ రొటీన్గా ఇవ్వరు జనరల్గా పోలీసులు మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేస్తారు సార్ ఇది ప్రెషర్ ఉంది తొందరగా ఛార్జ్ షీట్ వేయాలి మంత్ ఎండింగ్లో అయిపోవాలి అని నేను అలా ఒప్పుకోను నేను మొత్తం చదివి సాటిస్ఫై అయ్యి అన్ని లింక్స్ ఫామ్ అయితే కానీ నేను సాధారణంగా అప్రూవ్ చేయను అనమాట విజయవాడలో ఉన్నప్పుడు మూడు నాలుగు కేసులు చెప్పుకొచ్చారు ఇంకా మీకు బాగా గుర్తుండిపోయి ఈ కేసులో ఖచ్చితంగా ఓడిపోతాం అన్న కేసు అక్కడే లేవింది అదేవిధంగా మీరు బాగా కష్టపడి తీసుకొచ్చిన కేసు కన్విషన్ వచ్చారు యాక్చువల్గా ఇంకా 15 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాసిక్యూషన్స్లోకి వచ్చి నా అనుభవాన్ని మొత్తాన్ని కూడా ప్రాసిక్యూషన్ కోసమే కేటాయిస్తున్నాను దాంతోపాటుగా ఇప్పుడు ఉన్న మా డైరెక్టర్ గారు వైజయంతి మేడం ఆమె ఒక ట్రూ లీడర్ అనమాట ఆమె ఏం చేస్తారంటే ప్రతిభని గుర్తిస్తుంది నేను యాక్చువల్గా నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంటే నేను అడుగుతుంది ఇక్కడ కాకుండా విజయవాడలో జరిగిన కేసుల్లో విజయవాడలో మీరు డిఫెన్స్ అడ్వకేట్ ఉన్న టైంలో మీ ప్రొఫెషన్ అంతా పక్కన బాగా దాని మీద ఫోకస్ చేసి కేసులు ఖచ్చితంగా అక్విటల్ అవుతుంది అన్న కేసులో కన్విషన్ వచ్చాయా ఇంతవరకు అట్లా ఏమి రాలే ఒక్క కేసులో కూడా కన్విక్షన్ రాలే అన్ని అక్విటీలో అన్ని అక్విటీలే దానికి కొన్ని కారణాలు ఒకటి కేసు నేను బాగా చేయడం కారణమైతే విట్నెస్లు ప్రాసిక్యూషన్కి సపోర్ట్ చేయకపోవడం కాంప్రమైజ్ అవ్వడం అలా కారణాలు ఉంటాయి బట్ చాలా కేసెస్లో ఈవెన్ కంటెస్ట్ కేసెస్లో శిక్ష పడుతుంది అనుకున్న కేసెస్లో కూడా శిక్ష పడకుండా అక్విటల్ తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి ఒకటి కాదు చాలా మెనీ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి ఓకే ప్రతి కేసు కూడా దేనికి దానికే ఆ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ బట్టి ఉంటుంది ఓకే సో తర్వాత మీరు స్టేట్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణకు వచ్చారు తెలంగాణ వచ్చి ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ నాకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఇచ్చారు అక్కడ ఒక 3 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత ప్రమోషన్ మీద హైదరాబాద్కి వచ్చాను కరీంనగర్లో ఉన్నప్పుడు ఆ క్రైమ్ నేచర్ ఏముందండి అక్కడ ఏం మీరు కన్విషన్ తీసుకున్నారు కరీంనగర్లో నేను అబ్జర్వ్ చేసినంత వరకు నేను అసిస్టెంట్ సెషన్స్ కోర్టుకు పీపీగా ఉండేవాడిని అక్కడ 306 కేసెస్ ఎక్కువ ఉండే అంటే ఆత్మహత్యలు బికాజ్ అక్కడ ఉన్న ఇల్లిటరసీ అయితేనేమి వాళ్ళ సామాజిక ఆర్థిక బ్యాక్గ్రౌండ్ అయితేనేమి పాపం చిన్న చిన్న కారణాలకి చిన్న చిన్న వేధింపులకి ఆత్మహత్యలు ఎక్కువ ఉండేవి నాకు చాలా బాధ అనిపించేది ఎందుకు ఇంతమంది ఊరికే చనిపోతున్నారనే బాధ వేసేది తర్వాత నేను జగిత్యాల జిల్లా కోర్టుకి 2 సంవత్సరాల పాటు ఇన్ఛార్జ్ పీపీగా పనిచేశా దాదాపు ఒక 10 కేసెస్లో జీవిత కారాగార శిక్షలు పడినాయి నేను చేసిన కేసెస్ 306లో 302 కేసెస్లో నేను అసిస్టెంట్ సెషన్స్ కోర్టు హుజూరాబాద్ ఉండగానేమో 306 కేసెస్ ఎక్కువ వచ్చాయి నాకు అక్కడ 306లో ప్రూవ్ చేయడం కష్టం కదా చాలా కష్టం ఎందుకంటే ఇన్స్టిగేషన్ ప్రూవ్ చేయడం అనేది అది అసలు చాలా కష్టతరమైన పని ప్లస్ లీగల్ ఎస్టాబ్లిష్డ్ లీగల్ ప్రిన్సిపల్స్ కూడా ఏంటంటే 306లో కన్విక్షన్ అనేది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కానీ అందరూ కూడా కొంతమంది అడ్వకేట్ తీసుకొస్తుంటారు కన్విక్షన్ మా పీపీలు చాలా రేర్ అదేంటంటే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ ఉండాలి అంటే ఇన్స్టిగేషన్ ఎయిడింగ్ అనేది దీస్ ఆర్ ద 2 ఫ్యాక్టర్స్ అనమాట అది డైరెక్ట్గా ప్రూవ్ చేయడం కష్టం కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎలా ఉన్నాయంటే జస్ట్ నువ్వు చావు అంటే సరిపోదు తాడివ్వాలి ఉరేయాలి ఉరేసి అప్పచెప్పి ఇప్పుడు చావు అనాలి
ఆ రేంజ్లో ఉన్నాయి. సో దాన్ని ప్రూవ్ చేయాలి. ఇదే 306 అమ్మాయి పెట్టింది అనుకోండి, పలానా వ్యక్తి ప్రాబ్లం వల్ల పలానా వ్యక్తి తనకు మానసిక క్షోభ గురువు చేశాడు కాబట్టి నేను సూసైడ్ చేసుకుంటున్నాను అని, అప్పుడు 306 అప్పుడు దానికి కూడా ఉన్నాయి జడ్జిమెంట్స్. ఎట్లా ఉన్నాయి అందులో కన్విక్షన్ వస్తుంటాయి, కన్విక్షన్ రేర్. అదే చెప్తున్నా 306 కన్విక్షన్ రేట్ అనేది చాలా 0.01% ఉంటుంది ఎంత ఫెయిర్ కేసు అయినా కూడా. ఈవెన్ ఒక కేసులో సుప్రీంకోర్టులో తీర్పు ఎలా ఉందంటే, ఒక కేసులో ఒక మైనర్ అమ్మాయి స్కూల్ టీచర్ దగ్గరికి ట్యూషన్కి వెళ్తుంటుంది రోజు, 9th class అమ్మాయి. టీచర్ ఆ అమ్మాయిని సెక్సువల్గా మోలెస్ట్ చేస్తాడు, రిపీటెడ్గా అమ్మాయిని సెక్సువల్గా అబ్యూస్ చేస్తాడు. నువ్వు ఈ విషయం ఎవరికైనా చెప్తే నేను ఫెయిల్ చేస్తా అంటాడు, 10 మందికి చెప్తా అంటాడు. ఒకరోజు అతని ఫ్రెండ్ ఇంకొకరిని తీసుకొచ్చి కూడా ఆ అమ్మాయిని ఇన్సిస్ట్ చేస్తాడు అతనితో కూడా నువ్వు అతన్ని సాటిస్ఫై చేయని. ఆ అమ్మాయి ఆ సందర్భంలో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒక చిన్న నోట్ రాసి సూసైడ్ చేసుకొని చనిపోతుంది. అంతకంటే ఫెయిర్ కేసు ఏముంటుంది ఇంకా. ఆ కేసులో కూడా సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే, రేప్ జరిగింది ఒప్పుకుందాం, ఆ అమ్మాయిని సెక్సువల్గా అబ్యూస్ చేసినందుకు ఒప్పుకున్నాం, ఆ నేరం ఒప్పుకుంటాం, కానీ 306 అనేది రాదు ఇందులో. కారణం ఏంటంటే అమ్మాయి మెంటల్ కండిషను, ఆ అమ్మాయి మెంటల్గా అంత డిస్టర్బెన్స్లో ఉంది కాబట్టి చనిపోయి ఉండొచ్చు. ఇక్కడ దీన్ని ఇన్వెస్టిగేషన్ కింద మనం వర్ణించలేము, ఇన్వెస్టిగేషన్ కింద తీసుకోలేము. అంటే వీళ్ళు క్రియేట్ చేసిన పరిస్థితులు ఆ అమ్మాయిని చావుకు ప్రేరేపించినాయి, కానీ కోర్టు ఒప్పుకోలేదు. 376 కింద కన్విక్షన్ ఇచ్చారు, 306 కింద ఎక్విటల్ చేశారు. ఓకే, కారణం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోవాలనే ఉద్దేశం వీడికి లేదు. అవును, ఇంటెన్షన్ ఇక్కడ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. వీడికి ఎంతసేపటికి ఆ అమ్మాయిని ఫిజికల్గా అబ్యూస్ చేయాలి, ఎక్స్ప్లాయిట్ చేయాలనే ఉంది, తప్పితే ఆ అమ్మాయి చనిపోవాలనేది వీడి ఉద్దేశం కాదు. వీడి ఉద్దేశం ఇక్కడ ఇంపార్టెంట్, శిక్షించడానికి అనేది కోర్టు ఎనాలజీ. ఓకే, కాబట్టి ఆల్మోస్ట్ ఈ చనిపోయే అన్ని 306 కేసెస్లో కూడా ముద్దాయి ఆ అమ్మాయి చనిపోవాలని వాడికి ఉండదు. అవును, కానీ వాడు సృష్టించిన పరిస్థితులు ఆ అమ్మాయి చావుకు కారణం అవుతాయి. సరే, ఇప్పుడు అమ్మాయి లైన్లో ఎక్విటల్స్ ఎక్కువ వస్తుంది. అబ్బాయి అంటే మగవాళ్ళు అప్పులు తీసుకుంటారు, మీరు అన్నట్టు హుజూరాబాద్ హుజూర్ నగర్ ఏరియాలో అప్పులు కట్టలేక తీర్చలేక పలానా ఏ అనే వ్యక్తి నన్ను వేధిస్తున్నాడు కాబట్టి సూసైడ్ చేసుకుంటా అంటాడు. ఏ క్యారెక్టర్ ఏమంటాడంటే, నేను అప్పులు డబ్బులు ఇవ్వడమే నేరం కాదు, నాది కాదు, నేను నా డ్యూటీ నేను చేసా, నేను ఇంట్రెస్ట్ అడిగాను అంటాడు. కానీ ఇక్కడ ఈ బి అనే విక్టిమ్ ఆ బాధ తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటాడు, పలానా వ్యక్తి వల్లే నేను ఆత్మహత్య చేసుకున్నాను. మరి ఆ కేసులో మనం ఎక్విటల్ ఖచ్చితంగా ఎక్విటలే వస్తుంది, కన్విక్షన్ తీసుకురావడం కష్టం. మహా అయితే అదర్ సెక్షన్స్ కింద హెరాస్ చేసినందుకు వేరే నేరాలు రుజువు చేయగలం, కానీ అంటే అందులో ఎక్విటల్ అయిపోయింది ఇక్కడ. బికాజ్ అదే అంటున్నా, సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్ చూస్తే ఎలాంటి తీర్పులు ఉన్నాయంటే, ఒక్కొక్క వ్యక్తి యొక్క మెంటల్ కండిషన్ ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మీరు నన్ను అవమానించారు, నేను ఒకలాగా రియాక్ట్ అవుతా, నేను తిరిగి మిమ్మల్ని అవమానిస్తా, లేదా కొడతా, లేదా కంప్లైంట్ చేస్తా మీ మీద, లేదా మీతో దూరంగా ఉంటా. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు, చేసిన పని ఒకటే, కానీ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా దానికి స్పందిస్తాడు. కాబట్టి ఈ అమ్మాయి స్పందించడంలో, లేకపోతే ఈ పర్టికులర్ వ్యక్తి సూసైడ్ చేసుకోవడంలో, చావు చనిపోవడానికి చనిపోయే విధంగా స్పందించాడంటే కారణం ఏంటి? ఆ ట్రబుల్ అతని అక్యూజుడ్ది కాదు, వీడు మెంటల్లీ ఇంబ్యాలెన్స్ ఫెలో అని సుప్రీంకోర్టు తీర్పు. కరెక్టే, కానీ ఈ టైంలో ఆ అక్యూజుడ్ పార్టీని పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టు చుట్టూ తిరగడం ఆయనకు ఒక ఇబ్బంది అవుతుంది కదండి. మరి ఇబ్బంది అవుతుంది, బికాజ్ నేరం నిరూపించే దానిలో భాగంగా, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇవన్నీ చేస్తాం. అల్టిమేట్గా కోర్టులో ట్రయల్ అయిన తర్వాత జస్టిస్ జరుగుతుంది. అందుకే స్టేట్ చేసిన తప్పులను క్వశ్చన్ చేయకూడదు. యూ కాంట్ క్వశ్చన్ ది ఎర్రర్స్ ఆఫ్ ది కోర్ట్ అండ్ ఎర్రర్స్ ఆఫ్ ది స్టేట్, బికాజ్ గుడ్ ఫెయిత్, ది డాక్టర్ ఆఫ్ గుడ్ ఫెయిత్ అని ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు చేసేది వ్యక్తిగత ఎనిమిటీతో చేయరు కదా, ఫర్ పబ్లిక్ కాజ్ చేస్తారు, వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో డాక్టర్ ఆఫ్ గుడ్ ఫెయిత్ అంటారు దాన్ని. కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేయడానికి లేదు. ఇప్పుడు ఒక జడ్జి గారు తీర్పిస్తారు, కన్విక్షన్ వేస్తారు, పై కోర్టులో అక్విటల్ వస్తుంది, అంటే నువ్వు తప్పు తీర్పు ఇచ్చేవానికి కన్నా నిన్ను తప్పు పట్టడానికి లేదు. లేదు, అవును, బికాజ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎక్సైజ్ చేస్తారు, పర్సెప్షన్ కూడా ఉంటుంది. అర్థం చేసుకునేది నాకు అర్థమయ్యేది, నా ముందు ట్రయల్ జరుగుతుంది, ట్రయల్ జరిగేటప్పుడు నేను అతని డిమినర్ కూడా, నాకు అతని బిహేవియర్ ఎలా ఉంది, అక్యూజ్డ్ బిహేవియర్ ఓపెన్ కోర్టులో ఎలా ఉంది, విట్నెస్లు చెప్పే దాంట్లో నిజం ఎంత ఉంది అనేది వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళ ముఖంలో కూడా అర్థమైపోతుంది, వాళ్ళ ఎమోషనల్ స్టేటస్ వాటెవర్ వాళ్ళు చెప్పే ఆ విధానంలో కొంత అవగాహన వస్తుంది. ఆ కేసు మీద అప్పుడు ట్రయల్ జరుగుతున్నప్పుడు ఒక గ్రిప్ వస్తుంది, ఒక సైడ్కి ఇంక్లైన్ అవ్వే అవకాశం ఉంది. అక్కడ హ్యూమన్ ఫ్యాక్టర్ కూడా యాడ్ అవుతుంది. జడ్జ్ అంటే నాట్ సంథింగ్
అవుట్ ఆఫ్ దిస్ ప్లానెట్ అయితే కాదు కదా, హ్యూమన్ నేచర్ కూడా యాడ్ అవుతుంది. మనం అర్థం చేసుకునే, మేము అర్థం చేసుకునే విధానం కూడా ఉండిద్ది, మా పర్సెప్షన్ డిఫరెంట్గా ఉండొచ్చు. సో అదే నేను కన్విక్ చేస్తాను. అప్పీల్కి వెళ్తారు, అప్పీల్కి వెళ్ళినప్పుడు అక్కడ మా సుపీరియర్స్ ఉంటారు, వాళ్ళ పర్సెప్షన్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఆ పర్సెప్షన్ క్రియేట్ చేసే టాలెంట్ స్కిల్స్ అక్కడ ఆర్గ్యూ చేసే అడ్వకేట్లో కూడా ఉండొచ్చు. అదర్ సైడ్ స్టేట్ అది ఎక్కువ సపోర్ట్ చేయలేకపోవచ్చు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ అవుతాయి. అక్కడ థింకింగ్ డిఫరెంట్గా ఉండొచ్చు. అక్కడ ఏదో దీంట్లో కేసులో లూప్ హోల్స్ నేను కనిపెట్టలేకపోయినా, లూప్ హోల్ ఒకటి నా సుపీరియర్ కోర్ట్ వాళ్ళు కనిపెట్టవచ్చు. సో ఆ బేసిస్ తోటి అది ఎక్విటల్ అవే ఛాన్స్ ఉంటుంది. వాస్తవంగా కింద కోర్టులోనే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది కదండి, ఫ్యాక్ట్ అనేది అక్కడే కనబడుతుంటది కదా. ట్రయల్ మాత్రం నా దగ్గర జరుగుతుంది, ఫ్యాక్ట్ అంతా బయటకు వస్తుంది, పూర్తి అవగాహన ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లుగా మీ జడ్జిమెంట్ మీద హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీం కోర్టు అప్పీల్ చేసుకోవచ్చు, అక్కడికి టెక్నికల్ రీజన్స్ తో పోవచ్చు మేబీ, కానీ ట్రయల్ అనేది మీ కోర్ట్ ఇచ్చిందే. ఎంటైర్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ లో సమ్ మీద లూప్ హోల్ కనిపెట్టొచ్చు వాళ్ళు, ఆర్ నేను రాసిన జడ్జిమెంట్ అండ్ నేను చేసిన అనాలజీలో కూడా సమ్ మీద ఎర్రర్ కనిపించవచ్చు. సో ఈ ఎర్రర్ బేస్ చేసుకొని ఇతనికి ఎక్విటల్ ఛాన్సెస్ ఉంది అని పర్సీవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా కొంతమంది మెజిస్ట్రేట్స్ అండి సైకాలజీ కూడా చేసి అక్యూజర్ యొక్క ఫీలింగ్స్, విక్టిమ్ యొక్క ఫీలింగ్స్ కూడా చేస్తుంటారు, నిజమే అంటారా? అది చెప్పలేము, డెమినర్ రికార్డ్ చేస్తాం అంటే వాళ్ళ బిహేవియర్ అయితే మేము రికార్డ్ చేసుకుంటాము, రికార్డ్ చేసుకుంటాము. అండ్ ప్రొలాంగ్ ట్రయల్ జరిగినప్పుడు అక్కడ ఆ కేసు మీద ఆల్రెడీ అవగాహన వస్తుంది దానికి, అంటే వాడిని చూడగానే తెలుస్తుంటది కదా అబద్ధం చెప్తున్నాడు అనేది. అది ఆ వేలో వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు. లీగల్ ఈజ్ లీగల్, లీగల్ వరకే కన్ఫైన్ చేసుకోవాలి. ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ మెటీరియల్ ఆన్ రికార్డ్ ఏముంది, ఎవిడెన్స్ ఏం లీడ్ చేశారు, కోర్టులో నా ముందు ఏం మెటీరియల్ ప్లేస్ చేశారు, అంతవరకే కర్వ్ చేస్తే అది బెటర్ ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు కరీంనగర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? కరీంనగర్ నుంచి ప్రమోషన్ మీద డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చాను. కానీ కరీంనగర్లో చేస్తుండగానే నాకు జగిత్యాల జిల్లా కోర్టు ఇన్ఛార్జిగా కూడా బాధ్యతలు ఇచ్చారు. ఓకే. సో 2 సంవత్సరాల పాటు జగిత్యాల జిల్లా కోర్టు బాధ్యతలు నేను నిర్వహించాను. అక్కడ జిల్లా కోర్టు అవడంతో గ్రేవ్ అఫెన్సెస్ అన్నీ ఉండేవి, అంటే 302 మర్డర్ కేసెస్ ఎక్కువగా ఉండేవి. ఆ మర్డర్ కేసెస్లో నేను చేసిన కేసెస్లో దాదాపు 10 కేసెస్ పైన నేనున్న ఆ పీరియడ్లో 10 కేసెస్లో లైఫ్ కన్విక్షన్ వచ్చింది. ప్రతి కేసు కూడా చాలా పెక్యులియర్గా ఉండేవి, ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ చాలా భయంకరంగా ఉండేవి. మర్డర్స్ కొన్ని ఏమో సిల్లీగా ఉండేవి, జస్ట్ ఒక 10 రూపాయల కోసం, లేకపోతే జేబులో నిద్రపోతున్న వ్యక్తి జేబులోంచి ఒక 100 రూపాయలు కొట్టేయడం కోసం మర్డర్ రాళ్లతో పెద్ద రాయి కొట్టి చంపిన కేసులు. తర్వాత వర్కింగ్ ఉమెన్తో కళ్ళు తాగుతూ కళ్ళు కాంపౌండ్లో పరిచయం అయ్యి కళ్ళు దుకాణం మూసేసిన తర్వాత కూడా కళ్ళు సీసాలు కొనుక్కొని ఖాళీ ప్లేస్లో కూర్చొని తాగుతూ అక్కడ చంపి ఎవిడెన్స్ దొరకకుండా చేసిన కేసు. అంటే మీకు ఆ జగిత్యాల బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి. బాగా జగిత్యాలలో ఒక కేసులో ఒకడు సెల్ ఫోన్ మొబైల్ షాపీలో వర్క్ చేస్తుంటాడు. ఆ రోజే జీతం వస్తుంది, ఇంటికి వెళ్తూ వెళ్తూ ఆ జీతం డబ్బులతో పాటు ఆ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి కళ్ళు తాగుతాడు. తాగిన తర్వాత బాగా ఎక్కువ తాగుతాడు, నిద్రపోతాడు. అక్కడే తెల్లారి లేచి చూసుకునేసరికి అతను సెల్ ఫోన్ ఉండదు, జేబులో డబ్బులు ఉండవు. సరే తెల్లవారు తర్వాత మళ్ళీ తెల్లారి మరుసటి రోజు వచ్చి ఆ కళ్ళు షాప్ దుకాణం వాడిని అడుగుతాడు, నా దగ్గర డబ్బులు పోయినాయి, సెల్ ఫోన్ పోయింది, ఎవరు తీసుంటారు అంటే పలానా ఎక్స్ అండ్ వై రాత్రిపూట లేట్ నైట్ దాకా ఇక్కడ కళ్ళు తాగుతూ తిరుగుతుంటారు, వాళ్ళు ఏమన్నా తీసారేమో అడగండి అని చెప్తారు. వాళ్ళ వీధికి వెళ్ళి ఆ ఇల్లు కనుక్కొని వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు డినై చేస్తారు, మాకేం సంబంధం లేదని. సో వీడు ఒకరోజు వాళ్ళని అదే కళ్ళు కాంపౌండ్లో పట్టుకుంటాడు, బాగా కళ్ళు తాపిస్తే నిజం చెప్తారేమో అనుకొని బాగా తాపిస్తారు. కళ్ళు కాంపౌండ్ మూసేసిన తర్వాత కూడా ఎక్స్ట్రా కళ్ళు కొనుక్కొని ఒక పొలాల్లో ఒక బావి ఉంటుంది, ఆ ఖాళీ స్థలంలో ఆ బావి దగ్గర కూర్చొని తాగుతారు. తాగిన తర్వాత ఆ డిస్కషన్లో అడుగుతాడు, చెప్పు నా సెల్ ఫోన్ డబ్బులు ఎక్కడ పెట్టావు చెప్పు అంటే వాళ్ళు ఆమె ఒప్పుకోదు. ఒప్పుకోపోయేసరికి కొట్టి చంపేస్తాడు, పెద్ద బౌల్డర్ ఉంటే రాయి ఉంటే తీసి తల మీద వేస్తాడు, చచ్చిపోద్ది. పక్కన ఒకడు ఉంటాడు అవును, ఆమెతో ఉన్న ఆమె ఫ్రెండ్, ఆమె ఫ్రెండ్ని కూడా అందుకే కళ్ళు మత్తులో ఉంటారు బాగా, ఆమె ఫ్రెండ్ని కూడా చంపేస్తాడు, చంపేసి వెళ్ళిపోతాడు. ఎవిడెన్స్ లేదు, ఐ విట్నెస్ లేరు.
చూసిన వాళ్ళు లేరు, అక్కడ కూర్చొని కళ్ళు తాగుతుంటే చూసామని చెప్పేవాళ్ళు కూడా లేరు. ఓన్లీ ఎవిడెన్స్ ఏంటంటే కళ్ళు దుకాణం ఓనరు, నేను రాత్రి 11 గంటలకు కళ్ళు దుకాణం మూసేసేటప్పుడు వీళ్ళు నా కళ్ళు దుకాణంలో తాగుతున్నారు. కళ్ళు దుకాణం మూసేస్తున్నా వెళ్ళిపో అన్నప్పుడు నా ఇంకా కొంత కళ్ళు కావాలంటే వాళ్ళకి ఇచ్చి నేను దుకాణం క్లోజ్ చేసి వెళ్ళాను. వాళ్ళు అటువైపుగా పొలాల్లోకి వెళ్ళారు, అది తప్ప ఏం లేదు. మిగతా అంతా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. అలా గ్యాదర్ చేసి ఆ ఉన్న ఎవిడెన్స్ని వితౌట్ ఎనీ మిస్సింగ్ లింక్ చైన్ ఫామ్ చేస్తూ జాగ్రత్తగా ప్రాసిక్యూషన్ కన్స్ట్రక్షన్ కేసు కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వస్తే అందులో లైఫ్ కన్విక్షన్ వచ్చింది. అది ఏమని ప్రూవ్ చేయగలిగామంటే ఈ నేరం చేసింది అక్యూజ్డ్ మాత్రమే, వాడు తప్ప ఇంకెవడు చేసే అవకాశం లేదు అనే యాంగిల్ తీసుకొచ్చాడు. సర్కమ్స్టాన్సెస్ మీరు ఎక్కువగా నమ్మారు, కంప్లీట్ బేసింగ్ ఆన్ ది సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఓకే సార్, ఇందులో డిఫెన్స్ స్టాండర్డ్స్ ఏంటి? డిఫెన్స్ స్టాండర్డ్ ఏంటంటే నో ఐ విట్నెస్, నో సైంటిఫిక్ ఎవిడెన్స్. అక్కడ సీన్లో ఇతనికి సంబంధించిన సైంటిఫిక్ ఎవిడెన్స్, ఫింగర్ ప్రింట్స్ కానీ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ ఏమీ దొరకలేదు. సింప్లీ బికాజ్ ఏదో సెల్ ఫోన్ పోయిందని ఏదో అడిగాడని అన్నంత మాత్రం చేత ఇతన్ని కనెక్ట్ చేసి శిక్షించడం అంత సేఫ్ కాదు. ఓకే, ఒక అమాయకుడిని శిక్షిస్తున్నారు అనే దాన్ని మైండ్లో పెట్టుకోండి అనే విధంగా వాళ్ళు డిఫెన్స్ తీసుకున్నారు, బట్ కోర్టు కన్విన్స్ అవ్వలేదు. ఓకే, ఇది కాకుండా ఒక మర్డర్ కేసు చూసి తలకాయ పట్టుకొని పోలీసుకు వచ్చిన కేసు ఉంటుంది. ఒక కేసులో ఒక రెస్టారెంట్లో, మెట్పల్లి ఏరియాలో ఒక రెస్టారెంట్లో, రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లో ఒక అబ్బాయి పనిచేస్తుంటాడు. అతను యాక్చువల్గా చెప్పాలంటే మైనర్, నాట్ మేజర్, 16 ఇయర్స్ అలా ఉంటాయి. తర్వాత అదే రెస్టారెంట్లో ఇంకొక అతను కొత్తగా పనిలోకి చేరతాడు. అతను ఏంటంటే బీడీల కోసం ఇన్సిస్ట్ చేయడం, లేదంటే అన్యాచురల్ సెక్స్ కోసం అబ్బాయిని హెరాస్ చేయడం అలా చేస్తుంటాడు. అది అతను ఒప్పుకోలేదని చెప్పేసి వీళ్ళు ఏంటంటే రాత్రిపూట అదే హోటల్లో పడుకుంటారు, నైట్ డాబాలో. ఓనర్ బంద్ చేసుకొని వెళ్ళిపోతాడు, ఆ వర్కర్ను ఇంకో కొత్తగా జాయిన్ అయిన వాడు అదే హోటల్లో ఒక మంచంలో పడుకుంటారు. తెల్లవారి ఓనర్ వచ్చి చూసేసరికి ఒక బాడీ ఆ నొలక మంచంలో, డాబాలో ఉన్న నొలక మంచంలో అబ్బాయి బాడీ ఉంటుంది, చిన్నపిల్లోడి బాడీ. ఈ కోవర్కర్ ఎవడైతే ఉన్నాడో వాడు హోటల్లో కనిపించడు. వెనక్కి వెళ్ళి చూస్తే హెడ్ మాత్రం కాంపౌండ్లో ఉంటుంది. సో కొంతకాలం తర్వాత వాడిని సస్పెక్ట్ని అరెస్ట్ చేస్తారు. అక్కడ కూడా ఐ విట్నెస్ లేదు, అక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు కానీ అలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఓన్లీ కన్ఫెషన్, నేనే నేరం చేశాను అని చెప్పిన కన్ఫెషన్ తప్ప ఇంకొకటి లేదు. కానీ ఆ కేసులో కూడా ఉన్న సాక్ష్యాధారాలను పరిశీలించి అంతకుముందు వాళ్ళిద్దరు బిహేవియర్ ఎలా ఉండేది, వాడు ఆ పిల్లోని సెక్సువల్గా ఎలా మాలిస్ట్ చేసేవాడు, ఆ విషయంలో ఓనర్ అతన్ని ఎలా మందలించాడు, ఇవన్నీ కూడా ఆధారాలని లింకప్ చేయడం ద్వారా శిక్ష తీసుకురాగలిగాం. అంటే అందులో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ బాడీని ఎందుకు కట్ చేయాలనుకున్నాడు వాడు? వాడు మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ అలా ఉంది అక్యూజుడిది. అంటే అది మనం యాక్చువల్గా సీన్లోకి వెళ్ళిపోయి మనం ఏం జరిగిందో చెప్పలేం. ఓవరాల్గా మనకి ప్రాసిక్యూషన్ కేసు ఏంటంటే అతను ఆ అబ్బాయిని సెక్సువల్గా ఎక్స్ప్లోయిట్ చేయడానికి అన్యాచురల్ సెక్స్ కోసం హెరాస్ చేసేవాడు, బీడీల కోసం ఇన్సిస్ట్ చేసేవాడు, పనిలో కూడా మొత్తం ఆ అబ్బాయితో చేయించి వీడు పని చేయకుండా ఉండేట్టుగా హెరాస్ చేసేవాడు, తరచూ గొడవ పడుతుండేవాళ్ళు, రాత్రిపూట తాగి వచ్చి పడుతుండేవాడు. ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వచ్చింది. అంతకుముందు ఓనర్ కానీ ఆ హోటల్లో పనిచేసే కోవర్కర్స్ కానీ. సాధారణంగా జగిత్యాల ఏరియాలో క్రిమినల్స్ యాటిట్యూడ్ కూడా నేరం చేసి పారిపోకుండా సరెండర్ అవుతారు, ఒప్పుకుంటారు అన్నది వాస్తవం అంటారా? అది కొన్ని ఏరియాల్లో ఉంటాయి, ప్లస్ ఈ ఏరియాలో కూడా అట్లాంటి ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. ఎందుకు చంపి తల పట్టుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అయిన కేసెస్ ఉన్నాయి. తర్వాత నాకు బాధ అనిపించింది ఏంటంటే చాలా చిన్న చిన్న రీజన్స్, ఒక వ్యక్తిని చంపడానికి ఇది కూడా ఒక రీజనా అనిపించే కేసులు ఉన్నాయి. ఒక వ్యక్తి రాత్రిపూట సినిమా చూసి సినిమా నుంచి బయటకు వచ్చి ఒక రోడ్డు మీద ఉన్న ట్రాన్స్ఫార్మర్ పక్కన నిద్రపోతుంటాడు. ఈ అక్యూజ్డ్ రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ తాగి నిద్రపోతున్న వ్యక్తి జేబులో 100 రూపాయలు తీసుకుంటాడు. పోనీ 100 రూపాయలు తీసుకున్నాడు వెళ్ళిపోవచ్చు, కానీ ఒక పెద్ద రాయి తీసుకుని వాడు తల మీద కొట్టి వెళ్ళిపోతాడు, ఆ వ్యక్తి చనిపోతాడు. వాళ్ళకి ప్రీవియస్ ఎనిమిటీ లేదు, ఒకరికొకరికి వైరం లేదు, చంపాల్సిన అగత్యం లేదు. ఎందుకు అంటే ఈ చంపిన వాడికి ఎయిడ్స్ ఉంది, వాడు వేరే స్టేట్ వాడు, ఈ రోడ్ల పక్కన వాడు రోమింగ్ అనమాట, ఒక్కొక్క రోజు ఒక ఊర్లో ఉంటాడు. అదొక రకమైన మానసిక పరిస్థితి. అది వాడికి తాగడానికి డబ్బులు కావాలి, ఆ 100 రూపాయలు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా వాడి బహుశా వాడి మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందంటే నాకు ఎయిడ్స్, నన్ను జనాలు
సరిగా ట్రీట్ చేయరు, దూరంగా పెడతారు అనుకుంటాడో ఏమో. ఆ వాళ్ళలో ఉన్న ఆ ద్వేషాన్ని మిగతా ప్రజలందరి మీద వాడికి ద్వేషం కనపడుతుంటుంది. ఆ ద్వేషాన్ని అలా చూపించాడు, అలా చూపించి సింపుల్గా మర్డర్ చేశాడు. ఒక ఇన్నోసెంట్ని పోనీ గొడవలు ఉండి ఏదైనా చేశాడా అంటే అది కాదు. చాలా అట్లాంటి కేసెస్ ఎక్కువ చూశాను నేను అక్కడ. తర్వాత సొంత తల్లిని చంపిన కేసులు, ఒక కేసులో ఒకడు పెళ్లి చేసుకుంటాడు భార్య వదిలేస్తుంది, సొంత తల్లిని ఇన్సిస్ట్ చేస్తుంటాడు అతని కోరిక తీర్చమని, భరించలేక తల్లి రోకల బండతో కొట్టి చంపేస్తుంది. అయితే కేసు ఏం పెడతారంటే పోలీసులు తల్లి ఈ కారణం చేత చంపినట్టుగా పెట్టరు, కానీ ఏదో కోపం వచ్చి కట్టితో కొడితే చచ్చిపోయినట్టుగా పెడతారు. తర్వాత చూస్తే ట్రయల్ అంతా అయిన తర్వాత మొత్తం విషయాలన్నీ చూస్తే ఏంటంటే, వాడి భరించలేక, వాడి శాడిజాన్ని భరించలేక తల్లి చంపింది ఆ కేసు. సో అట్లాంటి కేసుల్లో ఎక్విటలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏం చేయలేము, ఎందుకంటే తల్లి సొంత కొడుకే తనని బలత్కారం చేస్తుంటే ఊహించగలదా, తట్టుకోగలదా, తాగొచ్చి అలాంటి కేసుల్లో నేను ఇప్పుడు పోలీసులు కేసు అలా పెట్టకపోయినప్పటికీ ఫ్యాక్ట్ అది అయినప్పుడు కోర్టు వారు ఎక్విటల్ చేసినా కూడా మనం మాట్లాడలేని పరిస్థితి. అది అట్లాంటి, నేను బీయింగ్ ప్రాసిక్యూటర్గా మెకానికల్గా నా పని, నేను కేసు నిజమైనా అబద్ధమైనా శిక్ష పడడమే పరమావధిగా పనిచేయను. కేసులో ఉన్న నిజానిజాలు దాంతోపాటుగా ఉన్న అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాలు అన్నీ, ఈవెన్ ఒక జడ్జి గారు రెండు వైపులా ఎలా ఆలోచించి చేస్తాడో, నేను కూడా నాట్ ఓన్లీ పోలీస్ ప్రాసిక్యూటర్, ఐఎమ్ మై డిజిగ్నేషన్ ఈజ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నాకు కూడా ఒక డ్యూటీ ఉంది. ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు, అట్ ద సేమ్ టైం ఒక నేరస్తుడిని వదిలేయకూడదు నేను. కాబట్టి నేను నా పర్స్పెక్టివ్ అంత బ్రాడ్గా ఉంటుంది అన్నమాట. సింపుల్గా నేను పోలీస్కి పనిచేయాలి లేకపోతే పోలీస్ కేసుని అది తప్పైనా నిజమైనా సరే నేను దానికే కన్ఫైన్ అయి ఉండాలి అనుకోను నేను. నేను నా డ్యూటీ నేను ఓపెన్గా చేస్తాను, కోర్టుకు చెప్తాను, ఎస్ ఇందులో మా సైడ్ ఈ తప్పు జరిగింది. స్టిల్ నేను ఇందాక చెప్పిన కేసులో కూడా కోర్టుకు చెప్పాను, మా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో సమ్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, బట్ నిజం, కేసు నిజం, అదే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అదే ఎవిడెన్స్ కలెక్ట్ చేశాడు, కాకపోతే ఆయన చెప్పిన విధానం కరెక్ట్ కాదు. అట్లా ఉన్న తప్పును కూడా కోర్టుకి చెప్పి అల్టిమేట్గా విక్టిమ్కి న్యాయం జరగాలి. అవునండి. సార్ తర్వాత కరీంనగర్ నుంచి ఎక్కడికి వచ్చారండి? కరీంనగర్ నుంచి హైదరాబాద్ 4th MSA కోర్టుకి 2018 డిసెంబర్లో ప్రమోట్ అయ్యాను. యాక్చువల్గా అప్పటి వరకు నాకు మా డైరెక్టర్ మేడంతో కానీ డైరెక్టరేట్తో కానీ నాకు అంత సంబంధాలు ఉండేవి కావు. ఓకే. సో 2018 సంవత్సరంలో మా డైరెక్టర్ వైజయంతి మేడం ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఒకటి క్రియేట్ చేశారు. ప్రతి జిల్లాకి ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతి 4th Saturday వెళ్ళి ఒక సబ్జెక్టు మీద అవగాహన కల్పించాలి పోలీసులకి ప్రాసిక్యూటర్స్కి. అందులో భాగంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ నన్ను చెప్పమన్నారు. అప్పటి వరకు నాకు మా మేడంకి నాకు డైరెక్ట్ అక్వైంటెన్స్ లేదు, ఈమె మా బాసు, ఒక గౌరవం అంతే తప్పితే డైరెక్ట్గా మాట్లాడిన సందర్భంగా కూడా లేదు. నాకు ఒక సబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత బేసికల్గా నాకున్న అలవాటు ఏంటంటే, నేను ఇప్పుడు 10 మందికి పాఠం చెప్పాలి అంటే నేను బాగా తరువుగా ప్రిపేర్ అవ్వాలి. నేను సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతే ఆబ్జెక్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్ డిఫీట్ అవుతుంది, ప్లస్ చూసే వాళ్ళకి ఏంటి ఇంత చీప్గా ఉందన్నాడు. అందుకని నేను బాగా నా భార్య సపోర్ట్తో, ఎంతంటే తనకు కొంచెం ఐటీలో ఎక్కువ ఇన్వాల్వ్మెంటు, ప్రమేయం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు ఆవిడ ఎక్కడున్నారు? అప్పుడు విజయవాడలో ఉన్నారు, అప్పుడు కొవ్వూరులో ఉన్నట్టున్నారు, వెస్ట్ గోదావరి కొవ్వూరులో తన జాబ్. సో తను నాకు మెటీరియల్ గ్యాదర్ చేయడం కానుంచి నాకు నాలెడ్జ్ ఇంపార్ట్ చేయడం కానీ ఎవ్రీథింగ్ నాకు బాగా సపోర్ట్ ఉండి నేను అది ఎంత సక్సెస్ అయిందంటే, రంగారెడ్డి జిల్లాలో సైబరాబాద్ కమిషనరేట్లో రాచకొండ సైబరాబాద్ కమిషనర్ ఆల్ పోలీస్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్కి నేను లెక్చర్ ఇచ్చాను. ఆ ప్రోగ్రామ్కి మా డైరెక్టర్ గారు కూడా వన్ ఆఫ్ ది చీఫ్ గెస్ట్ అన్నమాట. దాంట్లో సందీప్ సాండిల్యా గారు అప్పుడు సైబరాబాద్ కమిషనరు, మహేష్ భగవత్ గారు రాచకొండ కమిషనర్ గారు కూడా వచ్చారు. యాక్చువల్గా నన్ను చూడగానే జనాలందరికీ ఏంటంటే, సన్నగా చిన్నగా ఉన్నాడు, ఈయన ఇంత పెద్ద క్రౌడ్, మొత్తం ఎంటైర్ కాన్ఫరెన్స్ బిగ్ కాన్ఫరెన్స్ హాల్ అంతా ఫుల్లీ క్రౌడ్తో నిండిపోయి ఉంది, మొత్తం కాకి డ్రెస్సులు మా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్తో ఫిల్ అయిపోయింది. చూడగానే అసలు యాక్చువల్గా ఏంటంటే నాకు ఆ రోజు బెటర్ ఎక్స్పీరియన్స్, నేను స్పీకర్ నన్ను ఎవరికి తెలియదు, నేను వెళితే నన్ను ఎవరు పలకరించట్లే. నేను అనుకున్నా అదేంటి అసలు నన్ను ఎవరు పట్టించుకోరేంటి అనే ఫీలింగ్లో ఉన్నా నేను అలాంటిది. ఎందుకంటే అప్పటి వరకు మా డైరెక్టర్ గారు కూడా నన్ను డైరెక్ట్గా చూడలే. అంత స్టేజ్ అంతా వచ్చి జనాలు వచ్చిన తర్వాత స్పీకర్ ఐడి అంటున్నారు, హలో నేనే స్పీకర్ నెల.
అవునా అని అనుమానంగా పిలిచారు, అమ్మ పరువు పోద్దేమో ఎంతమంది వచ్చారు జనాలు అన్నట్టుగా. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత కూడా భయం భయంగా ఉన్నారు కరెక్ట్గా జస్టిఫై చేయగలడా లేదా అని. వన్స్ స్టార్ట్ చేశా, స్టార్ట్ చేస్తూనే నేను ఒక మాట అన్నా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది, నన్ను ఎవరో రికగ్నైజ్ చేయలేదు, మీరందరూ కూడా బహుశా నన్ను చూడగానే అదే అనుకుని ఉంటారు, ఈయన చిన్నగా సన్నగా ఉన్నాడు ఈయన ఏం చెప్తాడా మీకు అని. నేను ప్రామిస్ చేస్తున్నా మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, రాసి పెట్టుకోండి అని చెప్పి మొదలుపెట్టా. 3 అవర్స్ పాటు నాన్ స్టాప్గా చెప్తుంటే సార్ ఒక్క 5 మినిట్స్ టీ బ్రేక్ తీసుకుందామా అని. ఆ టీ బ్రేక్లో నన్ను కమిషనర్ గారు ఇద్దరు కూడా పిలిచి, సార్ మీకు ఐటీలో ప్రమేయం ఉందా, మీకు ఐటీలో ఎక్స్పీరియన్స్ వెనక ఉన్నారు చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు చెప్తాను నేను నా భార్య, ఆ రోజు మా మేడం నన్ను చూసిన తర్వాత నా క్లాసు నేను నాలో ఒక టాలెంట్ ఉందని ఆమె గమనించిన తర్వాత ఇంకా ఆ రోజు నుంచి నన్ను మేడం కాన్సన్ట్రేట్ చేశారు నా మీద, నాకు మల్టిపుల్ టాస్క్లు ఇచ్చారు. ఎన్ని రకరకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన వర్క్స్ ఇస్తారంటే మేడంకి ఒక నమ్మకం, సాంబశివారెడ్డి హానెస్ట్గా చేస్తాడు, సిన్సియర్గా చేస్తాడు, అప్ టు మై ఎక్స్పెక్టేషన్స్ చేస్తారు, ఏ పని ఇచ్చినా సరే అందులో బెస్ట్ రిజల్ట్ ఇస్తాడని చెప్పి. సో నన్ను మేడమే హైదరాబాద్కి రాను, నీలాంటోడు ఆ మారుమూల ప్రాంతం కాదు ఉండాల్సిందే అని చెప్పి మేడం పట్టుబట్టి నన్ను అడిగారు. నేను సో నా భార్య అప్పటికి పిడుగురాళ్ళు వచ్చేసింది, నాకు ఉన్నంతలో పిడుగురాళ్ళ స్టేషన్ దగ్గర హైదరాబాద్కి, అందుకని నేను ఎప్పటికీ ఐ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్టర్. ఓకే, చాలా ఎంకరేజ్ చేశారు. మీరు నాంపల్లి కోర్టుకు వచ్చారు, వచ్చిన తర్వాత మీరు చేస్తున్న కేసుల్లో ఏపీఐటీ సంబంధించిన ఐటీ గ్రిడ్స్ కేసులు, లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు విజయసాయిరెడ్డి గారు కంప్లైంట్ ఇస్తాడు, మొత్తం ఆధార్ డేటా అంతా ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన పీపుల్ డేటా థెఫ్ట్ చేసి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టారు, అది సీక్రెసీ మెయింటైన్ చేయాల్సింది, ప్రైవేట్ డేటాని ఒక ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో. స్టీఫెన్ రవీంద్ర గారు కూడా దానికి దానికి ఒక సిట్ కూడా వేశారు, స్టీఫెన్ రవీంద్ర గారు దానికి ఐజీ హైదరాబాద్, ఆయన హెడ్ ఆఫ్ ది సిట్ అన్నమాట. సో ఆ సిట్లో కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి మేడం వన్ ఆఫ్ ది మెంబరు, ఇంకా మిగతా డిగ్నటరీస్ చాలా మంది ఉన్నారు. అయితే అక్యూజ్డ్ ఇన్వెస్టిగేషన్లో ఉండగా యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేస్తారు దాకవరం అశోక్, బ్లూ ఫ్రాగ్ సంస్థ అధినేత. అయితే కోర్టులో కూకట్పల్లి కోర్టుకు వస్తుంది అనమాట ఆ కేసు. ఆ బెయిల్ అపోజ్ చేయడానికి మా డిపార్ట్మెంటు నన్ను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ చేసింది. సో నేను అప్పుడు కోర్టులో సక్సెస్ఫుల్గా నా వాదనలు వినిపించి ప్రభుత్వం తరఫున, ఈవెన్ నన్ను ఎప్పుడైతే అపాయింట్ చేశారో ఐ మెట్ స్టీఫెన్ రవీంద్ర సార్, తర్వాత శ్వేతారెడ్డి మేడం నా ఆఫీస్కి వచ్చారు నాతో కేసు డిస్కస్ చేయడానికి, ఎస్పీ గారు కామారెడ్డి ఎస్పీ గారు డిస్కస్ చేసిన తర్వాత, అప్పటి వరకు వాళ్ళు తల దూర్చని వాళ్ళు ఫోకస్ చేయని ఒక మంచి వండర్ఫుల్ పాయింట్ నేను వాళ్ళకి చెప్పాను. ఫస్ట్ డేనే చాలా ఇంప్రెస్ అయ్యారు మేడం కానీ వెంటనే ఇస్ ఎస్పీ మేడం అండ్ అదర్స్. అప్పుడు వరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన సెక్షన్ ఆఫ్ లా ఏంటంటే పనిషబుల్ అప్ టు 7 ఇయర్స్ అయ్యి, 7 సంవత్సరాలు మాత్రమే శిక్షింపదగిన సెక్షన్ ఆఫ్ లా ఉంది అప్పటి వరకు. సో అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 41A నోటీస్ ఇవ్వచ్చు, అరెస్ట్ కంపల్సరీ కాదనేది అక్యూజ్డ్ బలమైన వాదన, కాబట్టి ఇందులో యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వచ్చు అనేది వాళ్ళ వాదన. ఆ స్టేజ్లో నా దగ్గరికి ఆ కేసు రాగానే, బికాజ్ నేను ఐటీ యాక్ట్ డీల్ చేస్తున్నా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ విత్ ద సపోర్ట్ ఆఫ్ మై వైఫ్, అవును. సో అందులో ఒక వండర్ఫుల్ పాయింట్, ఒక సెక్షన్ ఆఫ్ లా నేను వాళ్ళకి చెప్పాను, ఇది ఐటీ అనేది ప్రొటెక్టెడ్ సిస్టమ్, 70A ఆఫ్ ఐటీ యాక్ట్ వస్తుంది, ఆధార్ డేటా మొత్తం కూడా ప్రొటెక్టివ్ సిస్టమ్ అనే ఒక కాన్సెప్ట్లోకి వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ పలానా జియో గెజిట్ ఇచ్చి ఆధార్ డేటా మొత్తం కూడా దీని పరిధిలోకి తీసుకొచ్చింది, దానికి 10 ఇయర్స్ పనిష్మెంట్ ఉంది, మీరు ఆ సెక్షన్ ఎందుకు పెట్టలేదని అడిగారు. వచ్చిన మొదటి రోజు ఫస్ట్ సిట్టింగ్ ఫస్ట్ సెంటెన్సే, అవునా ఇది ఇలా వస్తుందా మేము, ఎందుకంటే అప్పటికే మా సిట్కి కూడా ఒక మా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానీ లీగల్ అడ్వైజర్ ఉన్నారు, ప్లస్ వాళ్ళ ఫోకస్ ఎందుకు అటు పోలేదు, ప్లస్ 9 కూడా అది గ్రేట్ అని కాదు కానీ నేను ఆ పర్టికులర్ యాక్ట్ని డీప్గా చదివి ఉన్నా, మేబీ బికాజ్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ మా డైరెక్టర్ గారు నన్ను నా పేరు ప్రపోజ్ చేశారు ఆ పర్టికులర్ కేసుకి. సో ఎప్పుడైతే చెప్పగానే నేను ఇమీడియట్గా ఆల్టరేషన్ మెమో వేసి సెక్షన్ ఆఫ్ లా యాడ్ చేసి ఇప్పుడు అర్నేష్ కుమార్ అప్లై అవుద్ది దీనికి 10 ఇయర్స్ పనిష్మెంట్ ఉన్న అఫెన్స్ ఇదని చెప్పగానే యాంటిసిపేటరీ బెయిల్ డిస్మిస్ అయింది. కానీ ఆ కేసు ఏ దశలో ఉందండి ఇప్పుడండి? యాక్చువల్గా ఆ కేసు తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టు నుంచి తెలంగాణ గవర్నమెంట్ హరీన్ సాల్వే అని ఒక సీనియర్ అడ్వకేట్ని తీసుకొచ్చారు, వాళ్ళు సిద్ధార్థ లూర్ధరాన్ని తీసుకొచ్చారు, హోటల్ తాజ్లో నేను బ్రీఫింగ్ ఇవ్వడానికి వెళ్ళాను గవర్నమెంట్ తరఫున, అంతా అయింది. బట్ వాళ్ళ తర్వాత యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఈలోపు ఎలక్షన్ అయిపోయింది, కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, కేసు సైలెంట్ అయింది. బహుశా అది కేసు అయితే క్లోజ్ అవ్వలేదు టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, అయితే ప్రస్తుతం ఆ కేసుతో నాకు సంబంధం లేదు, నేను అందులో లేను. నా పార్ట్ ఏంటంటే బెయిల్ అపోజ్ చేయడం వారికి. ఓకే, నేను బెయిల్ అపోజ్ చేశాను, నా రోల్ అయిపోయింది,
మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ పార్ట్లు ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ డిస్కస్ చేయకూడదు. వాటితో పాటు ఇంకా మీరు చేసిన కేసులు ఏమన్నా కన్వర్షన్ తీసుకొచ్చి? నేను వెరీ రీసెంట్లీ చెప్పాలంటే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుర్మా వెంకటేష్ అని యూసఫ్ గూడ ఏరియాలో అతను ఒక కరుడు గట్టిన నేరస్తుందని చెప్తుంటారు. ఈవెన్ పబ్లిక్ కూడా అతనంటే ఎంత భయపడుతుంటారంటే, ఒక చిన్న వార్త అతను రిలీజ్ అవ్వబోతున్నాడని ఒక వార్త వచ్చిందని పోలీస్ స్టేషన్ దగ్గర పబ్లిక్ అంతా వెళ్ళి ధర్నా చేశారని అంత 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 నటోరియస్ పర్సన్ అనమాట. ఒక అన్యాయంగా ఒక ఇన్నోసెంట్ని చంపేశాడు. అతను మోడస్ ఆపరేండి ఏంటంటే, అతను ఈ ట్రాన్స్జెండర్స్ ఉంటారు కదా, ట్రాన్స్జెండర్స్ని బాగా హెరాస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తుంటాడంట. కృష్ణానగర్ ఏరియాలో ట్రాన్స్జెండర్స్ని బాగా అరెస్ట్ చేస్తాడంట. అంతకుముందు ఒక ట్రాన్స్జెండర్ని కూడా చంపేశాడంట. మా పోలీస్ కేసు ప్రాసిక్యూషన్ కేసు ఏంటంటే, ఒకరోజు రాత్రి అర్ధరాత్రి 12:30 టైంలో కృష్ణానగర్ సర్కిల్లో ఒక ముగ్గురు వ్యక్తులు స్కూటర్ మీద వెళ్తుంటే ఒక అరుపులు వినపడతాయి, ఒక లేడీ అరుపులు. ఏంటా అని చెప్పి ఆ ముగ్గురు వ్యక్తులు అక్కడికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఇతను ఆ ట్రాన్స్జెండర్ని డబ్బుల కోసం కొడుతుంటాడు. ఈ ముగ్గురు వ్యక్తుల్లో బ్రహ్మ అనే ఒక అబ్బాయి ఎందుకు ఆ అమ్మాయిని కొడుతున్నావు అని అడుగుతాడు. అరే ఎవడురా నువ్వు నన్ను క్వశ్చన్ చేయడానికి, నేను ఎవడనో తెలుసా ఈ ఏరియాకి పెద్ద రౌడీషేటర్ని అని చెప్పి కొడతాడు ఆ అబ్బాయిని, బ్రహ్మాన్ని. బ్రహ్మం కూడా ఎదురు తిరుగుతాడు. దాంతో ఇతను ఏం చేస్తాడంటే, ఈ రౌడీషేటర్ ఆ అబ్బాయిని బలవంతంగా అతను పల్సర్ బైక్ మీద కూర్చోబెట్టి ఒక డార్క్ ప్లేస్లోకి, ఒక సొసైటీ ల్యాండ్ ఉంటుంది అక్కడ ఖాళీ స్థలం, ఆ సొసైటీ ల్యాండ్లోకి తీసుకెళ్ళిపోతాడు డార్క్లోకి. ఈ అబ్బాయిని మధ్యలో కూర్చోబెడతాడు బ్రహ్మ అనే అతన్ని. వెనక ఇంకొక సాయి అని ఒక జోనల్ ఉంటాడు, వాడు అబ్బాయిని గట్టికి పట్టుకొని వెనక కూర్చుంటాడు. వీళ్ళు డార్క్లోకి వెళ్తారు. ఆ అమ్మాయిని అడుగుతారు మిగతా ఇద్దరు కూడా వెళ్ళిన కూడా కొడతారేమో అని కొంత దూరం పారిపోతారు. మళ్ళీ వెనక్కి వచ్చి అడిగితే అమ్మాయి చెప్తుంది, ఆడి పేరు వెంకటేష్, చాలా నటోరియస్ క్రిమినల్, మీ ఫ్రెండ్ని ఏమన్నా చేస్తాడేమో చూసుకోండి అని చెప్పి ఆమె వెళ్ళిపోదు. వీళ్ళు కొంచెం వెతుకుతారు ఆ ఖాళీ స్థలంలో, దొరకరు. వీళ్ళు వెళ్ళిపోతారు. తెల్లారి మరుసటి రోజు పొద్దున గొర్రెలు కాసుకునే అతను చూసి ఇక్కడ ఎవరో ఒక రక్తపు మడుగులో పడి ఉన్నాడని ఆ సొసైటీ ల్యాండ్ వాచ్మెన్కి చెప్తే, ఆ వాచ్మెన్ పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి నేర పరిశీలన స్థలం రిపోర్ట్ చూసుకొని ఇతని హాస్పిటల్ అపోలో హాస్పిటల్కి తీరిస్తే దాదాపు 30 డేస్ కోమాలో ఉండి అబ్బాయి చచ్చిపోతాడు. అబ్బాయి కళ్ళు తెరవడు, మాట మాట్లాడు, విక్టిమ్. ఆ కేసులో యాక్చువల్గా చెప్పాలంటే ఇన్వెస్టిగేషన్ ల్యాప్సెస్ చాలా ఉన్నాయి. ఎంత దారుణం అంటే, ఒక ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేస్తారు. ఆ రిజిస్టర్ చేసిన ఎస్ఐ గారు ఎవరు సాక్ష్యాలు నమోదు చేస్తాడంటే, ఫస్ట్ చూసిన కేసు పెట్టిన స్థలం వాచ్మెన్, తర్వాత ఆయనకి ఎవరైతే చెప్పారో గొర్రెల కాపరి, తర్వాత అక్కడ శవం ఉందని తెలిసి ఒక వ్యక్తి ఇంజూర్డ్ ఉన్నాడని తెలిసి చూడడానికి వచ్చిన ఒక ముగ్గురు నలుగురు అక్కడ ఉన్న పబ్లిక్ గ్యాదరింగ్లోంచి, అంటే ఆల్ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్. ఆయన తర్వాత హాస్పిటల్కి వెళ్తే విక్టిమ్ కోమాలో ఉన్నాడు కాబట్టి అతను సాక్షి నమోదు చేయడానికి కుదరదు. వెంటనే వాళ్ళ తండ్రి హాస్పిటల్లో ఉంటే తండ్రి తల్లి స్టేట్మెంట్ రికార్డు చేస్తాడు. నెల రోజుల దాకా అక్యూజ్డ్ ఎవరో తెలియదు చెప్పాలంటే. నెల రోజుల తర్వాత అబ్బాయి చచ్చిపోతాడు. హాస్పిటల్ ఇంటిమేషన్ రాగానే 302 కింద సెక్షన్ ఆల్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషను ఇన్స్పెక్టర్ గారికి ఇస్తారు. అప్పుడు దాకా ఎస్ఐ గారు చేస్తారు. ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళని వెళ్ళి ఎగ్జామిన్ చేసి చనిపోయిన నెల 3 రోజుల తర్వాత ఈ సోకాల్డ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఐ విట్నెస్లు ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరు స్టేట్మెంట్స్ రికార్డు చేసి వాళ్ళు చెప్పడం వల్లనే చంపింది ఎవరో, ఆ రోజు ఉన్న ఐ విట్నెస్ ఎవరో తెలిసినట్టుగా రాసి ఆ సోకాల్డ్ ట్రాన్స్జెండర్ స్టేట్మెంట్ కూడా 40 రోజుల తర్వాత రికార్డు చేస్తారు. తర్వాత ఇంకొక 15 రోజుల తర్వాత ఫస్ట్ అక్యూజ్ని అరెస్ట్ చేస్తారు. ఈ జూనైల్ మాత్రం ఫస్ట్ 15 డేస్లోనే అరెస్ట్ చేస్తారు. అక్కడ మిస్సింగ్ లింక్ ఏంటంటే, ఈ ఫస్ట్ 15 రోజుల్లో ఆ ఇద్దరు ఐ విట్నెస్ల ఫ్రెండ్స్ని ఎగ్జామిన్ చేయరు, ట్రాన్స్జెండర్ని ఎగ్జామిన్ చేయరు. వీళ్ళ ముగ్గురిని ఎగ్జామిన్ చేయకుండా ఆ జూనైల్ ప్లస్ పలానా వెంకటేషే మర్డర్ చేశాడనడానికి పోలీసు దగ్గర అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు. పోనీ ఈ జూనైల్ అయినా సరే మేమిద్దరం చంపాము వెంకటేష్ నేను అన్నాడా అంటే అది లేదు. యాజ్ పర్ పోలీస్ వర్షనే ఇద్దరు ఐ విట్నెస్లు ఆ ట్రాన్స్జెండర్ చెప్తేనే తెలిసింది ఎవరు చంపారనేది. వీళ్ళిద్దరు చెప్పింది 40 రోజుల తర్వాత. కానీ అప్పటికే ఒక జూనియర్ అరెస్ట్ అవుతాడు, 55-60 రోజుల తర్వాత ఏవన్నా అరెస్ట్ అవుతాడు. ఇంకా చెప్పాలంటే ఈ ఇద్దరు ఐ విట్నెస్ల్ని ఎగ్జామిన్ చేసినట్టుగా పోలీస్ రికార్డులో ఎస్ఐ గారు ఎగ్జామిన్ చేసినట్టుగా ఉంది స్టేట్మెంట్. బా యాక్చువల్గా
చనిపోగానే ఇన్వెస్టిగేషన్ ఎవరి చేతిలోకి వెళ్ళింది? ఇన్స్పెక్టర్ చేతిలో వెళ్ళింది. మరి ఇన్స్పెక్టర్ చేతిలో ఇన్స్పెక్టర్ రికార్డ్ చేయాల్సిన స్టేట్మెంట్ పోనీ ఎస్ఐ చేశాడు నిజమే అనుకున్నాం. ఎస్ఐ ఎప్పుడు చేసి ఉండాలి? ఇన్వెస్టిగేషన్ ఆయన చేతిలో ఉన్నప్పుడు చేయాలి. అంటే ఆయన నిజంగా చేసి ఉంటే మంచిది కేసుకి. అంటే అప్పటికే ఎవరు చంపారో పోలీసుకి నిజమైన ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు. డేట్ ఆఫ్ రికార్డింగ్ ఆఫ్ స్టేట్మెంట్ ఏమో ఐ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్లో ఉండగా, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఆయనైతే ఏనెందుకు చేశాడో తెలియదు, 40 రోజులు డిలే ఎందుకు జరిగిందో తెలియదు. ఇన్ని ల్యాప్సెస్ ఉన్న కేసులో దట్ కేస్ ఎండెడ్ ఇన్ లైఫ్ కన్విక్షన్. బికాజ్ ఇక్కడే అంట, ఇక్కడ ప్రో ప్రాసిక్యూషన్ అంటాం మేము. నేనేమంటానంటే రొటీన్గా రికార్డులో ఏముంటే మనకెందుకులే అని కాకుండా మిస్సింగ్ లింక్స్ని కలపడానికి ప్రయత్నం అంటూ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. కరెక్టే. ఈ కేసులో ఎందుకు పోలీసు అంత నెగ్లిజెన్స్ కనిపిస్తుంది? వాళ్ళు నెగ్లిజెంట్గా ఉన్నామని వాళ్ళు అనుకోరు, వాళ్ళు కరెక్ట్గా చేసామనుకుంటారు. కానీ ఎక్కడ ఎవిడెన్స్ అనాలిసిస్ చేసేటప్పుడు బయటపడతాయి ఇవన్నీ. మీరు ఇవన్నీ చూపించారు వాళ్ళకి? ఏమంటారు వాళ్ళు? అసలు అది అది ఇంత బ్లంట్ బ్లేటెంట్ అది. అంటే మీలాంటి వాళ్ళు ఒకసారి వెనక్కి వెళ్ళి కేసు ఎక్కడ ఆ రోజు ఒకవేళ ఒపీనియన్ ఇచ్చినప్పుడు అప్పుడున్న పీపీ గారు చూసినా నేనున్నా అట్లా జరుగుండేది కాదు. కానీ అంటే దాన్ని మనం సబ్స్టాన్షియేట్ చేసుకోలేము. పోనీ నేనే రికార్డ్ చేశాను, డేట్ తప్పేశానా అంటే అది కాదు, లేదు లేదు నేను పలానా రోజు రికార్డ్ చేశాను అంటారు. సో ఏ రకంగా చూసినా కూడా ఒకదానికొకటి మ్యాచ్ అవ్వదు. అట్లాంటి దాంట్లో కూడా ఈ వాళ్ళ డిఫెన్స్ ఏంటంటే ఆ ట్రాన్స్జెండర్ అనేది అబద్ధం, ఈ ఇద్దరు మిగతా ఐ విట్నెస్లు అనేది అబద్ధం, వీళ్ళందరినీ కూడా ఇంప్లాంట్ చేశారు, 40 రోజుల తర్వాత పలానా వ్యక్తిని అరెస్ట్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి వీళ్ళ ముగ్గురిని ఐ విట్నెస్లుగా కుక్డప్ చేశారు, అందుకే 40 రోజులు పట్టింది వాళ్ళకి అది చేయడానికి అనేది అది కూడా రీజనబుల్గానే ఉంది. వాళ్ళ మీరు దాన్ని ఎలా మీరు కౌంటర్ చేసుకొచ్చారు? నేను కౌంటర్ చేసుకురావడం ఏంటంటే 40 రోజుల దాకా బయటకు రాకపోవడానికి కారణం అతను నటోరియస్ పర్సన్, ఆల్రెడీ ఒక ట్రాన్స్జెండర్ని చంపున్నాడు, అతని గురించి తెలుసు కాబట్టి అమ్మాయి ఇంట్లోంచి బయటికి రాలేదు, సోకాల్ ట్రాన్స్జెండర్ పారిపోయింది. తర్వాత పోలీసులు ట్రేస్ చేశారు ఎక్కడుంది అమ్మాయి. ప్లస్ వీళ్ళిద్దరితో ఏం చెప్పించానంటే, ఇద్దరు సోకాల్ ఫ్రెండ్స్తో మాకు రాత్రి అంతా మా ఫ్రెండ్ కోసం మేము ఫోన్ చేసాము, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. 7 గంటల టైంలో మా నెంబర్కి పోలీసు వారు ఫోన్ చేసి, బాబు ఈ ఫోన్ ఎవరిది అని అడిగితే, నేను మా ఫ్రెండ్ పలానా వాళ్ళది ఈ ఫోన్ అని చెప్తే, అయితే మీరు పోలీస్ స్టేషన్కి రండి అని చెప్తే, మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పాము. నిజంగా కూడా అదే, పాపం ఇద్దరు పిల్లలు తెల్లవారుజామున 7 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాత్రి ఇలా జరిగిందని చెప్తారు. కానీ పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్ అప్పుడు రికార్డు చేయాల్సింది చేయరు. పోలీస్ నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళు రికార్డు చేయకపోవడం వల్ల వీళ్ళంతా కూడా తప్పుగా ఎవిడెన్స్ క్రియేట్ చేశారనే భావన తీసుకొచ్చినప్పటికీ, నేను పోలీస్ తప్పు చేశారండి, రికార్డ్ చేయలేదు, ఇర్రెగ్యులారిటీ అది, అంత మాత్రం చేత ఇట్లా ఎవిడెన్స్ని కాదంటామా మనం? ఇంత జెన్యున్ ఎవిడెన్సు కళ్ళతో చూసి వాళ్ళ కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్ వీళ్ళు చెప్పిందని మనం ఎందుకు నమ్మకూడదు? కేవలం పోలీసు అన్ని పోలీసు ఎదురేస్తే అదే మనం నమ్మి శిక్ష వేస్తున్నామా, అదే నమ్మి అక్విటల్ చేస్తున్నామా? ఇంత బెస్ట్ ఎవిడెన్స్ని ఎందుకు వదిలేద్దాం మనం? ఈ విధంగా నేను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. అఫ్ కోర్స్ ఆనరబుల్ జడ్జెస్ని బట్టి కూడా ఉంటుంది, రైట్ పర్స్పెక్టివ్లో వాళ్ళు అప్రిషియేట్ చేస్తే ఎవిడెన్స్ని ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, ఈ కేసు కాకుండా ఇంకా ఏమున్నాయండి? ఇంకా చాలా ఉన్నాయి సార్, ఇది రొటీన్ కోర్స్. ఎందుకంటే మీరు ఎలా కాదు కదా, ఈ కేసు చూసిన తర్వాత ఖచ్చితంగా కన్విక్షన్ వస్తుంది అనుకున్న టైంలో కూడా అక్విటల్ అయిపోయే కేసులు ఉంటాయి కదా. ఈ కేసులో అక్యూజ్డ్ తన్ని కూడా థ్రెటన్ చేశారు. థ్రెటన్స్ వస్తుంటాయి, బట్ చాలా ఇప్పుడు ఈవెన్ మొన్న ఒక కేసు జరిగింది నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో, అందులో అంటే అది కన్విక్షన్ రావాల్సింది అక్విటల్ అయిందా? లేదు, నాకు కన్విక్షన్ రావాల్సింది అక్విటల్ అయ్యే కేసులు చాలా తక్కువ నేను చేసిన వాటిల్లో. అంటే నేను బీయింగ్ ప్రాసిక్యూటర్ నేనేమనుకుంటానంటే బాగా కష్టపడ్డాను అనుకుంటాను, కానీ జడ్జెస్ వాళ్ళు ఎవిడెన్స్ మొత్తాన్ని చూసినప్పుడు వాళ్ళకి అనిపించదు ఇది కన్విక్షన్ వేసే కేసు అనిపించదు. ఉదాహరణకి ఒక కేసు మంగళహాట్ పోలీస్ స్టేషన్ పరిధి అనుకుంటాను, 2005లో మర్డర్ జరుగుతుంది. ఒక అతను తీసుకొచ్చి మహబూబ్ నగర్ షాద్నగర్ లిమిట్స్లో కాల్ చేస్తారు బాడీని, అది అక్కడ కేసును అన్నోన్ డెడ్ బాడీ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ కింద కేసు నమోదైంది, అక్యూజ్డ్ ఎవరో తెలియదు, నాట్ ట్రేస్డ్. స్కల్ ప్రిజర్వ్ చేస్తారు, కాల్ పార్ట్లీ బర్న్డ్ ఫుల్లీ బర్న్డ్ బాడీ స్కల్ ఫీమర్ బోన్ ఒకటి ప్రిజర్వ్ చేస్తారు. సీన్ కట్ చేస్తే 2005లో జరిగిన అఫెన్స్, 2013లో
చాదర్ఘాట్లో పోలీసు వారు నాకాబందీ చేస్తుండగా వెహికల్ చెకప్, ఒకడు అనుమానాస్పదంగా కనపడతాడు. వాడిని క్వశ్చన్ చేస్తే, నా పేరు పలానా, నేను ప్రీవియస్ రౌడీ, నాకు క్రిమినల్ హిస్టరీ ఉంది, థెఫ్ట్ కేసెస్లో ఉన్నానని కన్ఫెస్ చేస్తాడు. వాడి దగ్గర నుంచి బైక్ సీజ్ చేస్తారు. ఆ బైక్ కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయిన థెఫ్ట్ కేసులో సంబంధించిన ప్రాపర్టీ అది బైక్. సో బేసింగ్ ఆన్ దట్ కన్ఫెషన్, ఇంకా నువ్వు ఏం నేరాలు చేసావో చెప్పని అడిగితే, మేము 2008వ సంవత్సరంలో షాద్నగర్ లిమిట్స్లో పలానా తులజారాం అనే అతన్ని కాల్చి చంపేశాం, టైర్లు వేసి కాల్చాము బాడీని అని చెప్తే, సాధారణంగా నేరస్తులు పాత నేరస్తు చెప్తారంటారా, వీళ్ళు రాసుకుంటారు, రాస్తారు, మనం చెప్పలేము. ఇప్పుడు ఏ నేరస్తుడు ఇదే ఫస్ట్ టైం చెప్తారు తప్ప, మరి మనం 2005లో చేశాను, 2006లో చేశాను చెప్పడు కదా, చెప్పడు. మరి అక్కడ చెప్పరు, యాక్చువల్లీ వాళ్ళకి ఇంకేదో లింక్ ఉంది, వాళ్ళకి అర్థమవుతుంది ఇతనే చేశాడు అని. అది సబ్స్టాన్షియేట్ చేయడానికి వీళ్ళు రాసేస్తారు కావచ్చు నేను అనుకుంటున్నాను. అన్డిటెక్టెడ్ కేసులు మరి డిటెక్ట్ చేయడానికి మనం అందులో, అది ఇన్వెస్టిగేషన్ పార్ట్, అందులో నేను మాట్లాడడానికి లేదు. మన కేసు పోలీస్ కేసు ఎలా ఉంది ఈ కేసులో చెప్పండి. సో కన్ఫెస్ చేస్తాడు. కన్ఫెస్ చేయగానే ఐఓ గారు ఏం చేస్తారు, ఆ షాద్నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కేసు రికార్డ్స్ అన్ని అఫీషియల్గా తీసుకొని ఆ స్కల్ను కూడా తీసుకొని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తారు. సూపర్ ఇంపోజ్ 2005లో జరిగిన మర్డర్ని 2013లో కేసు రిజిస్టర్ చేసి ఆ స్కల్ని, ప్రిజర్వ్ చేసిన స్కల్ని ఎఫ్ఎస్ఎల్కి పంపిస్తే వాళ్ళు ఒక సూపర్ ఇంపోజిషన్ టెస్ట్ చేస్తారు. యాక్చువల్గా డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ముందు అసలు ఇక్కడ బాడీ వాడు చెప్పిన పేరు మ్యాచ్ అవుతుందా లేదా చూడాలి. ఒకటి డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ అవ్వదు, బికాజ్ బాగా బంట్ బాడీ బంట్ అయ్యో బన్ అయ్యి ఉండటం వల్ల డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ రాదనమాట ఫీమర్ బోన్ నుంచను. ఎందుకంటే టీత్ నుంచి కూడా వస్తుంది కదా, ఇంకెక్కడ ఉన్నాయి అవన్నీ కాల్చేశారు కదా టైర్లో. వాళ్ళకి దొరికిందల్లా ఒక స్కల్లు ఒక బోను, మిగతా అంతా ఎవ్రీథింగ్ టర్న్డ్ యాష్ అనమాట. తర్వాత చనిపోయిన అమ్మ వాళ్ళ భార్య కూతురు నుంచి డిఎన్ఏ బ్లడ్ శాంపిల్ తీసుకుంటే ఎక్స్ట్రాక్ట్ అవ్వకపోవడం వల్ల అవ్వదు. సో సూపర్ ఇంపోజిషన్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఈ ఇతను పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఆ స్కల్కి ఎన్లార్జ్ చేసి చూసినప్పుడు ఎవ్రీథింగ్ ఐజ్, నోసు, టీత్, మొత్తం స్కల్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా మ్యాచ్ అవ్వాలి. ఆ సూపర్ ఇంపోజిషన్ టెస్ట్లో యాజ్ ఇట్ ఈస్గా ఈ డిసీజ్డ్, ఈ కన్ఫెస్ చేసిన పర్సన్ ఈజ్ వన్ అండ్ ది సేమ్ అని రిపోర్ట్ వచ్చింది. అది తప్ప ఎవిడెన్స్ లేదు, ఒకటే వాల్యుబుల్, అది సైంటిఫిక్ ఎవిడెన్స్ వాల్యుబుల్. నేను దాని మీద చాలా రిలే అయ్యా, కోర్టును కన్విన్స్ చేయడానికి సాయశక్తిలో ప్రయత్నం చేశా. సార్ అన్లెస్ ఈ అక్యూజ్డ్ చెప్పకపోతే 2005లో చనిపోయిన వ్యక్తి ఇతనే అని ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీకి ఎలా తెలిసేది, ఇతను చెప్పబట్టే అతనే ఈయన నేరం చేశాడు, పలానా చోట కాల్చాడని సీన్ ఆఫ్ అఫెన్స్ చూపించింది ఇతనే, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ స్కల్ని తీసుకొచ్చి సూపర్ ఇంపోజిషన్ టెస్ట్కి పంపించాం, ఫోటోగ్రాఫ్ మ్యాచ్ అయింది. కాబట్టి విత్ ఇన్ ద నాలెడ్జ్, ఎక్స్క్లూజివ్లీ విత్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ అక్యూజ్డ్ అన్న ఇన్ఫర్మేషన్ అతనే రివీల్ చేశాడు కాబట్టి, బేసింగ్ ఆన్ ఈ స్టేట్మెంట్ ఓన్లీ ఫ్యాక్ట్, ఎంటైర్ ఫ్యాక్ట్ డిస్కవర్ అయింది కాబట్టి శిక్ష ఏమని అడిగాం. అంటే అక్యూజ్డ్ చెప్పబట్టే ఆ సీన్ తెలిసింది అని మీరు అంటున్నారు. అవును, ఇంకో వేరే డిఫెన్స్ వాడు లేదు, అక్యూజ్డ్కి ఇంకో కో అక్యూజ్డ్ ఉన్నాడు, వాడికి వీడికి పడకే వాడు చెప్పాడు ఆ పోలీసులు ఇచ్చినట్టు అక్యూజ్డ్ చెప్పిన స్టేట్మెంట్ లేదు, కో అక్యూజ్డ్ ఉన్నాడు వాడు వీడికి పడక చెప్పాడు అని కూడా అంటారు. ఒకటి కూడా అంటారు, పోలీసులకి అక్యూజ్డ్ చెప్పింది ఏది కూడా చట్ట ప్రకారం నిలబడదు, చల్లదు. కన్ఫెషన్ టు ది అక్యూజ్డ్, కన్ఫెషన్ ఆఫ్ ది అక్యూజ్డ్ టు ది పోలీస్ ఇస్ నాట్ టు బి ప్రూవ్డ్, కాబట్టి అది చల్లదు. కాబట్టి ఇది నమ్మడానికి వీల్లేదని కూడా వాళ్ళు అంటారు. కుక్కుడ్ స్టోర్స్ చాలా వస్తాయి కదా ఉంటాయి. ప్లస్ పాత కేసు, ఎవిడెన్స్ లేదు, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియదు ఎవరు కిడ్నాప్ చేశారు, వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ ఫాదర్ని ఎవరు అబ్డక్ట్ చేశారో తెలియదు. సో నేను ఓన్లీ బేసింగ్ ఆన్ ది సైంటిఫిక్ ఎవిడెన్స్ ట్రై చేశాను, కానీ ఆనరబుల్ జడ్జ్ డి నాట్ కన్విన్స్, ఎక్విటల్ చేశాడు. అయ్యో, సో అట్లా అనిపిస్తాయి. ఇంకో కేసులో జస్ట్ ఫింగర్ ప్రింట్స్ దొరుకుతాయి, అంత తప్ప ఇంకా ఎవిడెన్స్ ఏం లేదు. సరే, కేసుల విషయం పక్కన పెడితే, జనరల్గా వచ్చేసరికి తెలంగాణ స్టేట్లో ఈ మధ్య కాలంలో కన్వెన్షన్ రేట్ బాగా పెరుగుతున్నాయి. దాని కారణం పోలీసు పబ్లిక్ డిఓపికి మధ్యన కోఆర్డినేషన్ రావడంతో. ఇంకా పెరగాలి అనుకుంటే ఏం చేస్తే బాగుంటుంది? మీరు చెప్తున్నారు కొన్ని కేసుల్లో పోలీస్ వైపు నుంచి కొన్ని నెగ్లిజెన్స్ కానీ, అంటే నెగ్లిజెన్స్ అనలేము, వాళ్ళు ఏదో చేయాలి అనుకుంటే మేడం చెప్తున్నట్లుగా వాళ్ళ ఇంటెన్షన్ మంచిదే, గుర్తు అవుతుంటుంది, కానీ ఒక్కొక్కసారి అది రాంగ్ ట్రాక్లకు వెళ్తుంటుంది. ఆ విధంగా ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తా. ఒక 16 ఏళ్ళ అమ్మాయికి రేప్ జరిగిందని కేసు వస్తుంది. ఆ కేసులో అమ్మాయికి ఎగ్జామ్, మెడికల్ ఎగ్జామ్ చేయాల్సింది ఎవరు?
లేడీ డాక్టర్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ లేడీ డాక్టర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పేరెంట్ చేయాలని చట్టంలో ఉంటది. కానీ ఫ్రేజ్ ఉంటది యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అనేది. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే సాధ్యమైనంత వరకు టైం లేడీ డాక్టర్ అవైలబుల్ లేరు కానీ ఇమిడియట్ గా చేపియాలి. దెన్ మేబీ చేయించకూడదు అని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ప్రతి కేసులో అప్లై చేయడానికి ఆ స్పాట్ లో మేల్ డాక్టర్ అవైలబుల్ ఉన్నారు కాబట్టి పేరెంట్ సమక్షంలో చేసి ఉండొచ్చు. కానీ ఏజ్ గ్రూప్ దాన్ని మనం డిటెక్ట్ చేయడానికి మేల్ డాక్టర్ చేయడం అనేది కరెక్ట్ అంటారా? అసలు ఏజ్ డిటర్మినేషన్ అనేది మేల్ ఫీమేల్తో సంబంధం లేదు. అది అంటే అక్కడ వచ్చిన స్టేట్మెంట్లో ఆ అమ్మాయికి సంబంధించిన ప్రైవేట్ పార్ట్ మీద పలానా ఉన్నాయి అని ఒక మేల్ డాక్టర్ స్టేట్మెంట్ ఇస్తారట. అసలు అది డిటర్మైన్ చేయడం కోసం ఈ ఎగ్జామినేషన్ చేయరు, మరి ఎందుకు చేయించారు? ఓకే, అదొకటి. దాంతోపాటు అందులో నిందితుడికి బెయిల్ రాకుండా ఉండడం కోసం 164 స్టేట్మెంట్ని డిలే చేస్తారు. 164 స్టేట్మెంట్ ఇంకా అవ్వలేదు కాబట్టి ఆ నిందితుడికి బెయిల్ ఇవ్వకూడదు అనేది పోలీస్ యొక్క ఆర్గ్యుమెంట్. అక్కడ డిఫెన్స్ 164 స్టేట్మెంట్ కావాలనే ఆపారు, నిందితుడికి బెయిల్ ఇవ్వాల్సిందంటూ వాళ్ళు యాక్చువల్గా ఎక్చువల్గా బెయిల్ అనేది హక్కు కాబట్టి ఆర్గ్యుమెంట్ చేస్తే వితిన్ 10 డేస్లో బెయిల్ వచ్చింది. అంటే ఇక్కడ ఆమెని కాపాడాలని ఇంటెన్షన్ అనుకోవచ్చా లేదా ఐఓ యొక్క ల్యాబ్స్ అనుకోవచ్చా? అనుభవం లేదనుకోవచ్చు. యాక్చువల్గా పోలీసు వాళ్ళు విక్టిమ్కి జస్టిస్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళ పరిధిలో, ఎస్పెషల్లీ అఫెన్స్ అగెన్స్ట్ ఉమెన్ సెక్సువల్ అఫెన్సెస్లో. 164 డిలే అవడంలో పోలీస్ పాత్ర మనం కేవలం పోలీస్ని అట్రిబ్యూట్ చేయడానికి లేదు, బికాజ్ రికార్డ్ చేయాల్సింది మ్యాజిస్ట్రేట్, ఆనుగోలు మ్యాజిస్ట్రేట్. వాళ్ళు ఫైల్ చేసేది రిక్విజిషన్, ఆ రిక్విజిషన్ బేస్ చేసుకొని వాళ్ళు సమన్స్ ఇస్తారు. మ్యాజిస్ట్రేట్ గారు సమన్స్ ఇవ్వాలి. సమన్స్ ఇవ్వడానికి డేట్ ఫిక్స్ చేయడానికి మ్యాజిస్ట్రేట్ గారు టైం తీసుకోవచ్చు, బికాజ్ వర్క్ అడ్జస్ట్ చేసుకోవాలి. సర్టెన్ టైమ్స్లో ఒకవేళ ఐడెంటిఫికేషన్ టీఐపీ అలాంటిది అయితే వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి పర్మిషన్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది జైలుకి వెళ్ళడానికి. సో కొన్ని ప్రొసీజర్స్ ఆ జడ్జెస్కి ఉన్న వర్క్ లోడ్ని బట్టి కూడా ఉంటుంది, లేట్ అవ్వచ్చు. ఒక్కోసారి ఐఓకి అవగాహన లేక కూడా 164 చేయించకుండా కూడా ఛార్జ్ షీట్లు వస్తుంటాయి ఇప్పటికి మా దగ్గరికి. అవునా? 376 కేసులో వితౌట్ 164 స్టేట్మెంటు ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసుకొని వస్తారు. మ్యాండేటరీ కదా ఇది, ఎలా చేయలేదు అంటే సార్ మర్చిపోయాం సార్, మరి ఇప్పుడు 4-5 మంత్స్ అయింది ఇప్పుడు చేయొచ్చా? వితిన్ 24 అవర్స్లో రిక్విజిషన్ ఫైల్ చేయమని సుప్రీంకోర్టు జడ్జి ఉంది తర్కారి రామన్న కేసులో, స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో. సో ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ ఆ విధంగా ఒక కేసు వచ్చింది అనుకో, మీరు ఏం చేస్తారు అప్పుడు? డిలే అయినా తప్పదు, చేయించమని అంటాం. బికాజ్ చట్టం ఖచ్చితంగా చేయాల్సిన పనిగా రెండు ఉంటాయి, మే షల్ అని డిఫరెన్స్ ఉన్నాడు, నువ్వు షల్ అన్నప్పుడు చేయాల్సిందే. బట్ 164 స్టేట్మెంట్లో 376 కేసులు 164 స్టేట్మెంట్ అంటే మ్యాండేటరీ, అది అయితే కానీ మనం రారు కదా. అందులో ఆ కంప్లైంట్ ఖచ్చితంగా చెప్తుంది పలానా వ్యక్తి నన్ను ఈ విధంగా మోసం చేశాడు, ఈ విధంగా నన్ను ఇబ్బంది పెట్టాడని. తర్వాత వచ్చేసరికి రియల్ విక్టిమ్ అయితే కొంత నిలబడతారు, కానీ కొన్ని కొన్ని ఫాల్స్ కేసులు వచ్చేసరికి 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆమె యూటర్న్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంటాయి. అంటే ఆ సర్కంటెన్స్ అవ్వచ్చు లేదా అక్యూజ్డ్ వల్ల కాంప్రమైజ్ అవ్వచ్చు, అటువంటిప్పుడు మీరు ఏ విధంగా దాన్ని? రియల్ కేసెస్లో కూడా జరుగుతాయి ఇవి, బికాజ్ సొసైటీలో ఒక స్టిగ్మా క్యారీ చేయాలి అని పెద్దవాళ్ళు కన్విన్స్ చేస్తారు ఒకటి, అండ్ అక్యూజ్డ్ ఫ్యామిలీ అండి ఫ్యామిలీ కూర్చొని అక్కడ లోకల్లో కాంప్రమైజ్ చేసుకుంటారు పెద్ద మనుషుల మధ్యలో. మెయిన్ అమ్మాయి ఫ్యూచర్ ఇది స్టిగ్మా క్యారీ చేయాలి త్రూ అవుట్ లైఫ్, రేపు ఇంకా మ్యారేజ్ టైం వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది, ఇవన్నీ కన్సిడర్ చేసి ఎక్కువ రూరల్ ఏరియాస్లో కాంప్రమైజ్ అయిపోతారు. అండ్ మేబీ కొన్ని కేసెస్లో థ్రెటనింగ్ కూడా ఉండొచ్చు. ఉండొచ్చు అండి. మీరు చెప్తున్న రెండు రీజన్స్తో పాటు 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా మనం కాంప్రమైజ్ అవ్వడం కానీ లేదా మర్చిపోయాం అంటుంటారు, కాంప్రమైజ్ అని చెప్పరు జనరల్గా, నేను మర్చిపోయాను నాకు గుర్తులేదు అని చెప్పినప్పుడు అలా చెప్పరు. సమ్ ఫ్యామిలీ గొడవల వలన కావాలని కేసు పెట్టాము, అప్పుడు నేరం కింద పరిగణలు తీసుకుంటారా లేదు ఒక హ్యూమన్ యాంగిల్లో ఉండి ఆ కేసును కన్సిడర్? లేదు, కోర్టులో ట్రయల్ జరుగుతున్నప్పుడు ఏం ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అవుతుందో అదే ఎక్కువ ఫ్యాక్టర్గా తీసుకోవాలి. 164 స్టేట్మెంట్ ఇది ఏంటంటే ఆ ఎవిడెన్స్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం మాత్రమే, కానీ కేవలం 164 మాత్రమే కన్సిడర్ చేసి కన్విక్షన్ ఇవ్వడానికి లేదు. కోర్టులో ఎవిడెన్స్ కూడా దానికి కొరాబరేషన్ అవ్వాలి, అప్పుడే దానికి ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది. కానీ మియర్లీ ఇదొక్కటే ఆధారం చేసుకొని కష్టం. అటువంటి కేసుల్లో మీకు డిఫరెంట్ ఎవిడెన్స్ కనిపిస్తుంది, స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది, మెడికల్ రిపోర్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ స్టేట్మెంట్ ఆమె నాకు వద్దు కేసు
అని ఆమె రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేస్తారు? అట్లాంటి ఇన్స్టెన్సెస్ అసలు జరగవు, బికాజ్ విట్నెస్ బాక్స్లోకి వచ్చి వాళ్ళు ఏదైతే చెప్తారో అదే రికార్డ్ చేస్తాం, కానీ నాకు ఈ కేసు వద్దు అని చెప్పే పరిస్థితి అసలు ఉండదు. అట్లాంటి పరిస్థితుల్లో నేనైతే బీయింగ్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తానంటే, వాళ్ళు ఎవిడెన్స్ ఆన్ రికార్డ్ ఏది ఉందో దాని ప్రకారం వెళ్తారు. నేను వెన్ ద మెడికల్ ఎవిడెన్స్ క్లించింగ్లీ పాయింట్ అవుట్స్ టువర్డ్స్ ది అక్యూజ్డ్ ఈడే చేశాడు అని, అమ్మాయికి ఉన్న ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, ఫ్యామిలీ వల్ల, సోషల్ స్టిగ్మా వల్ల, లేకపోతే అక్యూజ్డ్ ఓవర్ పవర్ చేయడం వల్ల, ఫైనాన్షియల్ డామినెంట్ వల్ల చేసిన దాన్ని మీరు వాటిని బేస్ చేసుకుని అక్విటల్ ఇవ్వద్దు. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది ఇక్కడ క్లియర్గా, డిఎన్ఏ కనపడుతుంది, వాడి స్పర్మ్ అండ్ స్పర్మటోజోమా ప్రూవ్ అయింది, ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే కన్సీవ్ అయితే ఆ డిఎన్ఏ కనపడుతుంది, కాబట్టి కన్విక్ట్ చేయాల్సిందే అని చెప్పి ఫైట్ చేస్తాం మేము. ఈవెన్ మనకి జహీర్ హబీబుల్లా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది, అవసరమైతే విక్టిమ్ మీద పర్జరీ కేసు కూడా పెట్టచ్చు తప్పుడు సాక్ష్యం ఇచ్చినందుకు. ప్రతిదానికి ఉంది లా, మీరు చెప్తున్న అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోకుండా కొంతమంది మైనర్స్ అవుతే అది కన్సెంట్ ఉన్నా కూడా రేపే అవుతుంది. జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఒకవేళ హాస్టైల్ అయినప్పటికీ కూడా, విక్టిమ్ హాస్టైల్ అయినప్పటికీ కూడా ఇది అదర్ ఎవిడెన్స్ క్లించింగ్లీ పాయింట్ అవుట్ టువర్స్ గిల్ట్ ఆఫ్ అక్యూజ్డ్ కన్విక్ట్ చేయమని ఉన్నాయి జడ్జిమెంట్స్. ఓకే, అంటే రియల్ విక్టిమ్ అను కేసు అనుకుంటే మీరు అన్నట్లుగా గట్టి స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నప్పుడు తీసుకొస్తారు, కొన్ని ఫాల్స్ కేసు వస్తుంటాయండి, ఇద్దరి మధ్యన కూడా అండర్స్టాండింగ్ ఉంటుంది, ఇక్కడ తేడా రాగా. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు మైనర్ అనుకోండి, అండర్స్టాండింగ్ ఉన్నా కన్సెంట్ ఉన్నా కూడా అది రేప్ కిందే భావిస్తాము. అదే మేజర్ అయ్యి కన్సెంట్ ఉన్నా కూడా సమ్ ఫ్యామిలీ ఫోర్స్ వలన, గొడవల వలన కేసు పెడతారు. ఇన్ దట్ కేస్ మెడికల్ ఎవిడెన్స్ ఉంటుంది డెఫినెట్లీ, ఆమె కన్సెంట్ ఇష్టంతో వెళ్ళినా కూడా మెడికల్ ఎవిడెన్స్ ప్రూవ్ అవుతుంది, కానీ కన్సెంట్ ఉంది, మేజరే, షీఈ్ ఎ మేజర్ అండ్ షీ హ్యాస్ కన్సెంటెడ్, అది రేపా కాదా అనేది కంప్లీట్గా ఇక ఓవరాల్ ఎవిడెన్స్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక కేసు చెప్తాను, ఇద్దరు మేజర్స్, ఇద్దరు మధ్య అండర్స్టాండింగ్ ఉంది, ఒకరోజు తేడా వచ్చింది, ఆమె రేప్ కేసు పెడుతుంది, రేప్ కేసు పెట్టినప్పుడు ఎవిడెన్స్ పలానని చూపిస్తుంది. ఈ మీరు అన్నట్లుగా 164 స్టేట్మెంట్కి ఓకే కంప్లైంట్కి డేట్కి మధ్య కొంత గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో ఆ అమ్మాయి మరి తిరిగి వాళ్ళతో మాట్లాడడం కాంప్రమైజ్ అయిపోయారు. కానీ 164 వచ్చేసరికి ఇది ఎంత ఫాల్స్ అని చెప్తుంది, మరి అప్పుడు ఏ విధంగా కోర్టులో జరిగిన ఎవిడెన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాం? సో విట్నెస్ బాక్స్కి ఓపెన్ కోర్టులో ట్రయల్ జరుగుతున్నప్పుడు ఏదైతే విట్నెస్ బాక్స్లోకి వచ్చి విట్నెస్ చెప్పారో దానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. 164 ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే, ఈ ఎవిడెన్స్ అంతా అయిన తర్వాత 164 కూడా కొరాబరేట్ అవుతుందా, ఈ ఎవిడెన్స్కి స్ట్రాంగ్ కొరాబరేషన్ వస్తుందా అనేది చూస్తాం. అంటే 164 స్టేట్మెంట్ అనేది అది ఒక్క దాని బేస్ చేసుకుని ఎవరు మిగతా ఎవిడెన్స్ ఆఫ్ కొరాబరేషన్ అంతే. మేబీ రేర్ కేసెస్ ఉన్నాయి, రేర్ కేసెస్ ఉన్నాయి 164 ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చెప్పిన ఎవిడెన్స్తో కొరాబరేట్ చేసి శిక్షలు వేసిన కేసెస్ కొన్ని ఉన్నాయి, నా దగ్గర లేవు. అంటే సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం కూడా ఒక మహిళ తనకు రేపు జరిగిన 4 గోల్డ్లో మనం జరిగిన విషయాన్ని బయటకు చెప్పిందంటే ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయాలంటే చెప్పి మిగతా వాళ్ళందరూ కన్సిడర్ చేయాలి అని ఉంది. సరే, ఇంకా తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి, ఇప్పుడు మీరు దాదాపు 2001 నుంచి 2021 వరకు వచ్చారు, అక్విటల్ చూశారు, కన్విక్షన్ చూస్తున్నారు, అంటే మీరు అడ్వకేట్గా అక్కడ పనిచేయడం, డిఫెన్స్గా పనిచేయడం అన్నది ఇక్కడ మీకు పీపీగా మాకు ప్లస్ పాయింట్ అయిందా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ప్రొఫెషన్. మనం అటు చేసినా ఇటు చేసినా కూడా కంటిన్యూస్గా 20 ఇయర్స్ ప్రాక్టీస్లో ఇది లీగల్ ప్రాక్టీసే ఒక రకంగా. కాకపోతే నౌ ఐఎమ్ రిప్రజెంటింగ్ ది స్టేట్, ఏదో ఒక రకంగా అదే కోర్టులో ఉన్నాం, అదే కేసెస్ చేస్తున్నాం, ఒక కొంతకాలం ఆ సైడ్ ఉన్నాం, కొంతకాలం ఈ సైడ్ ఉన్నాం. ఖచ్చితంగా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, ఏ రోల్లో పనిచేసినప్పటికీ కూడా అవన్నీ కూడా అనుభవాలు ఖచ్చితంగా నా ఇప్పుడు నేను చేస్తున్న డ్యూటీస్, నేను డిశ్చార్జ్ చేస్తున్న డ్యూటీస్కి ఉపయోగపడతాను ఆ అనుభవాలన్నీ, బెటర్ రిజల్ట్ తీసుకురావడానికి, తద్వారా క్రైమ్ తగ్గడానికి, మా డిపార్ట్మెంట్కి పేరు రావడానికి, విక్టిమ్కి న్యాయం జరగడానికి అనుక్షణం ప్రయత్నం. అంటే మీరు ఇప్పుడు తీసుకొస్తున్న ప్రతి కేసుకి ఒకసారి చూస్తారేమో,
నేను ఫస్ట్ డిఫెన్స్ సైడ్ నుంచి ఆలోచిస్తా, చాలా హోంవర్క్ ఉంటుంది, డిఫెన్స్ సైడ్ నుంచి ఆలోచిస్తాను. అటు ఆలోచించి ఎక్కడ కన్న ఉందరా చూస్తారా, కన్న ఉందా అంటారా, వాళ్ళు ఎటు నుంచి రావచ్చు అని నా ఫిట్నెస్ ని కూడా నేను ఆ విధంగా ప్రిపేర్ చేస్తా. ఇలాంటి క్వశ్చన్ అంటే మీరు కేసు మీద సీసీ ఫైల్ నంబర్ పడగానే ఫస్ట్ మీరు డిఫెన్స్ గా మా అవతారం ఎత్తారేమో, ఫస్ట్ నేను అటు చూసుకొని ఎక్కడ క్వశ్చన్ అడుగుతారు, ఈ క్వశ్చన్ అడుగుతారు, గెస్ చేసే కెపాసిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఆ టైంలో మేడం గారు అడ్వైస్ కూడా తీసుకుంటారు? ఇప్పుడు లేదు సార్, తెలంగాణకు వచ్చిన తర్వాత నేను బిజీ అయిపోయాను, తను బిజీ నేనే వెంటనే నాకు ఏదైనా డౌట్ వచ్చింది అంటే వెంటనే తనకి కాల్ వెళ్ళిపోతుంది, నేను ఇది ఇలా ఉంది, నేను ఇట్లా చేయొచ్చా అని అక్కడ కన్ఫర్మ్ చేసుకొని తను ఇంకేదో వ్యాలిడ్ పాయింట్ చెప్తారు, ఆ ప్రకారం నాకు నేను సాటిస్ఫై అవ్వానా లేదా కరెక్టేనా ఇది చేయొచ్చా నేను అది మళ్ళీ చూసుకుంటాను చేసేస్తాను. నాకు ఇప్పుడు గైడ్ తను, ఈవెన్ ల్యాండ్ మార్క్ డెసిషన్స్ అన్నీ కూడా ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి, టక్క 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 అడగగానే ఇన్ని చెప్తా ఉంటారు. సో నా రిసోర్స్ మీరు జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఇదో డిస్కస్ చేస్తారా లేదా కేస్ అవుతుంది సమ్ టైమ్స్? చాలా రేర్ గా రిజల్ట్ కి ఎప్పుడు అడగరు, రిజల్ట్ కోసం అడగను. నాకు అర్థం యా లీగల్ పొజిషన్, నాకు అర్థమైపోతుంది చెప్పను, ఎందుకంటే మా ఇద్దరికి ఎథిక్స్ ఉన్నాయి. అవును, అసలు ఒకళ్ళ విషయాల్లో ఒకళ్ళు ఎప్పుడు కూడా జోక్యం చేస్తారు. మీరు పనిచేసిన పిడుగురాలో క్రైమ్ నేచర్ ఏంటండి? క్రైమ్ నేచర్ నాకు బాగా పల్నాడు ఫ్యాక్షన్ అన్ని కనిపిస్తుంటాయి కదా, కాంప్లెక్స్ ఉంటుంది. ఆ ఎంటైర్ జోన్ 3 డిస్ట్రిక్ట్స్ తో పోల్చి చూస్తే కూడా నా ఏరియాలో క్రైమ్ వచ్చేసి కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, ప్రతిదీ అగ్రెసివ్ ఉంటుంది, నేచర్ ఆఫ్ అఫెన్స్ మాత్రం అగ్రెసివ్ ఉంటుంది. అక్కడ కూడా చిన్న చిన్న కారణాలే, చిన్న చిన్న కారణాలకి కొంచెం అగ్రెసివ్గా వెళ్తూ ఉంటారు. ఎక్కువ సెషన్స్ మ్యాటర్స్ మేము కమిటల్ చేసేవి, జిల్లా కోర్టుకి కమిటల్ చేసేవి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పిడుగురాళ్ళ ఆ ప్రాంతంలో పాత నేరస్తులు కానీ కొత్త నేరస్తులు కానీ కోర్టులో వచ్చినప్పుడు తప్పు చేసామని వాళ్ళ భావన ఎక్కడ కూడా కనిపిస్తుందమ్మా, వాస్తవం అంటారా? తప్పు చేసామనే భావన ఉండదు. యూజువల్లీ ఎవరైనా క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు అడ్మిట్ అవ్వరు, తక్కువనే ఉంటుంది. మహా అయితే చిన్న చిన్న యాక్సిడెంట్ కేసెస్లో అట్లాంటి వాటిల్లో అడ్మిట్ అవుతారు, కానీ కావాలని చేసే ఆఫెన్సెస్లో ఎవరు అడ్మిట్ అవ్వరు, లాయర్ ఒప్పుకోరు, ముందు లాయర్ గైడెన్స్ ఉంటుంది ఒప్పుకోరు. అయితే నా దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటి, నాకు కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది, చిన్న చిన్న కేసెస్లో కూడా అక్కడికి 320 చిన్న చిన్న కొట్లాట కేసెస్లో కూడా ఈరోజు జడ్జ్మెంట్ చెప్తున్నా అంటే బయట అటు సైడ్ నుంచి ఒక 30 మంది, ఇటు సైడ్ నుంచి ఒక 30 మంది, ఊరికే వాళ్ళతో అసోసియేట్స్ బయట కోర్టు బయట వెయిట్ చేస్తూ ఉంటారు ఈరోజు ఈ కేసులో జడ్జ్మెంట్ ఉంది అని చెప్పేసి. ఇలాంటి వాతావరణం ఎక్కడ ఉండదేమో, బహుశా పల్నాడులోనే ఉంటుందేమో, కోర్టు బయట ఆవరణలో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎక్విటల్ వస్తే అటు సైడ్ వాళ్ళు గొడవ చేస్తారు, కన్విక్షన్ వస్తే అటు సైడ్ వాళ్ళు గొడవ చేస్తారు, మళ్ళీ ఇంకో క్రైమ్ రిజిస్టర్ అవుతుంది. బహుశా కోర్టు ముందు చేయరు, కానీ దీనికి లింక్డ్ అప్ ఇంకో కేసు వచ్చేస్తుంది ఆటోమేటికల్లీ. అలాంటివి చాలా ఎక్కువ ఉంటాయి. మరి ఇంత చిన్న కేసులో జడ్జ్మెంట్ కోసం ఇంతమంది జనాలు వచ్చారు అనిపిస్తుంది, అంత సీరియస్ తీసుకుంటారు చిన్న చిన్న విషయాలు కూడా చాలా సీరియస్. మీరు ఇటు ఎంత టిపికల్ క్యారెక్టర్ని అబ్జర్వ్ చేశారు కదా, వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కానీ వాళ్ళ మార్పు తీసుకురావడానికి జ్యుడిషియల్ వైపు నుంచి ఏమైనా క్లాసులు పెడుతున్నారు? డెఫినెట్లీ ఉంటుంది. మండల్ లీగల్ సర్వీసెస్ నుంచి మాకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ ఉంటారు, జిల్లా జడ్జి గారు, ఇంకా సెక్రటరీ గారు, ఇంకా కొన్ని మెంబర్స్ ఉంటారు. కొంతమంది నా దగ్గర వచ్చేసరికి మండల్ లీగల్ సర్వీసెస్ చైర్మన్గా జ్యుడిషియల్ ఆఫీసర్ ఉంటారు, దాంతోపాటు కొంతమంది అడ్వకేట్స్ ఉంటారు, పారాలీగల్ వాలంటీర్స్ ఉంటారు, కంటిన్యూస్ టచ్లో ఉంటారు. ఏపీ లీగల్ సర్వీసెస్ నుంచి హైకోర్టు నుంచి కంటిన్యూస్ టచ్లో ఉంటారు. జ్యుడిషియల్ వర్క్ పక్కన పెట్టేస్తే లీగల్ లిటరసీ మొత్తం సపరేట్. ఇంకా దాని నుంచి మాకు ఎంత ఎంకరేజ్ చేస్తారంటే జిల్లా జడ్జి గారు కానీ సెక్రటరీ గారు కానీ కంటిన్యూస్గా మాకు బ్యాకింగ్ డెఫినెట్లీ ఉంటుంది. మాకు చెప్తా ఉంటారు, ఒక కరికులం ఒక ప్లాన్ లాగా ఇస్తారు, ఏ రోజు మేము లీగల్ లిటరసీ కండక్ట్ చేస్తే బాగుంటుంది అనేది, లైక్ కాన్స్టిట్యూషన్ డే కావచ్చు, ఇంకోటి కావచ్చు. మేము ఈవెన్ కోవిడ్ టైమ్స్లో కూడా ఇది పక్కన పెట్టలేదు,
మేము జ్యుడిషరీ వర్క్ వర్చువల్లీ చేసిన కొన్ని మంత్స్ వర్చువల్లీ చేసుకున్నాము, కానీ మండల్ లీగల్ సర్వీసెస్ వర్క్ మాత్రం ఈ కోవిడ్ టైంలో ఇంకొంచెం ఎక్కువ చేశామనే చెప్పాలి. కానీ ఇంట్లో కూర్చున్నది లేదు. మైగ్రెంట్ వర్కర్స్ స్టాగ్నెంట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని వెళ్ళి వాళ్ళకి కౌన్సిల్ చేయటము, కొంచెం ఓపిక పట్టమని వాళ్ళతో మాట్లాడము. ఇంకా ఆర్ఫనైజెస్లో పరిస్థితి ఎట్లా ఉంది, ఇంకా రెగ్యులర్ కోర్ట్స్ జరుగుతున్నప్పుడైతే బిఫోర్ కోవిడ్ మేము జిల్లా పంచాయత్స్కి వెళ్ళి అక్కడ లీగల్ లిటరసీ క్యాంప్స్ కండక్ట్ చేయటము, లీగల్ లిటరసీ వాళ్ళకి చెప్పడము ఏ కేసు ఎట్లా ఉంటుంది, మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, కేసెస్ ఎట్లా పెట్టాలి. బిఫోర్ కేసెస్ మీరు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి అప్రోచ్ అయ్యి మీరు పిటిషన్ ఎట్లా ఫైల్ చేసుకోవాలి, ఏం జరుగుతుంది, కేసు లేకుండా ఎట్లా సామరస్యంగా చేసుకోవాలి అనేది ఎప్పుడు ఎడ్యుకేట్. మీరు నేరం జరిగిన తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కాకుండా ఇప్పుడు మీరు ఒక డిఫరెంట్ నేచర్ చూస్తున్నారు, ప్రివెన్షన్ వాళ్ళకి చెప్తుంటారా, వెళ్ళి కౌన్సిలింగ్ చేస్తుంటారా? కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. కౌన్సిలింగ్ అనేకంటే మీటింగ్, అంటే నేరం జరిగితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అని. యా ఎగ్జాక్ట్లీ, కాన్సిక్వెన్సెస్ ఎక్స్‌ప్లెయిన్, కాన్సిక్వెన్సెస్ ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, ఇట్లా జరిగితే మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఏం చేయాలి. ఇన్ చాలామందికి రూరల్ ఏరియాస్లో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళు వాళ్ళు బాధపడతారు, కానీ వాళ్ళకి ఏం రెమెడీస్ ఉన్నాయి, వాళ్ళు ఏం చేసుకోవచ్చు అనేది తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ క్యాంపెయిన్స్ చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి, ఓ నాకు ఇది జస్టిస్ చేసుకోవటానికి ఇది ఒక మార్గం ఉందా అనేది వాళ్ళకి ఒక అవగాహన క్రియేట్ చేయడానికి ఇది చాలా మంచి ప్రోగ్రామ్స్. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్, ఈ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయటం వలన చాలా క్రైమ్స్ ప్రివెంట్ అవుతాయి. సార్ ఫైనల్గా రెండు క్వశ్చన్స్ అండి. మీ ఇద్దరు సేమ్ ప్రొఫెషన్, కానీ ఆ పోస్ట్లో తీసుకుంటే ఆవిడ మీకన్నా టాప్ పొజిషన్ ఉన్నారు, బయట ఎక్కడ కలిసి ప్రోటోకాల్ పాటిస్తారా? అంటే తప్పకుండా, ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్లో తను బీయింగ్ జడ్జిగా అటెండ్ అయినప్పుడు, నేను తోడెళ్ళినప్పటికీ కూడా మిగతా జనరల్ క్రౌడ్తో పాటు నిలబడి తన గౌరవాన్ని అందరూ ఎలా ఇస్తున్నారు, నేను కూడా వాళ్ళతో పాటు ఆ ప్రోటోకాల్ అంతా పాటిస్తాను. ఇంట్లో ఫ్యామిలీలో మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, కానీ బయటకు వెళ్ళినప్పుడు తను బీయింగ్ మ్యాజిస్ట్రేట్గా తన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరితో పాటు నాకు కూడా ఉంటుంది. నేను దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. ఓకే, ఎప్పుడు కూడా నా వైఫ్ కాబట్టి నేను జడ్జితో సమానం, వాళ్ళతో పక్క నుండి అది ఇది అట్లా ఎప్పుడు ఫీల్ అవ్వను. తర్వాత సార్, ఇప్పుడు వస్తున్న జనరేషను చాలామంది అడ్వకేట్లు అనగానే వెంటనే కోర్టు వేసుకోవచ్చు, వెంటనే కోర్టులో సంపాదించుకోవచ్చు అనే భావంతో కొంతమంది వస్తున్నారు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటి. రెండోది, ప్రతి కేసులో కూడా అక్విటల్ అవ్వకుండా కన్విషన్ రేట్ రావాలంటే తెలంగాణ పోలీసులు ఇంకా ఏ విధంగా మెరుగైన దర్యాప్తు చేయాలి? మీరు అడిగిన మొదటి ప్రశ్నకి, ఇప్పుడు వస్తున్న జనరేషను ఎక్కువ వ్యాపార దృక్పథంతో ఉన్నారు, ఓవర్ నైట్ ఎన్రిచ్ అవ్వాలని చూస్తున్నారు అనేది కూడా కొంతవరకు నిజం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అసలు ఈ మొత్తం కూడా కమర్షియలైజ్ అయిపోయింది, తొందరగా ఎలా ఎన్రిచ్ అవుదామని చూస్తున్నారు తప్పితే తక్కువ కాలంలో ఎక్కువ నాలెడ్జ్ ఎలా గెయిన్ చేద్దామనే కాన్సెప్ట్ పోయింది. దానివల్ల ఏమవుతుందంటే మొత్తం అసలు ఈ న్యాయ వ్యవస్థలోనే విలువలు తగ్గిపోవడంతో పాటు క్వాలిటీ తగ్గుతుంది, రాను రాను క్వాలిటీ డిమినిష్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ జడ్జిమెంట్ రావట్లేదు, క్వాలిటీ ఆఫ్ అనాలిసిస్ రావట్లేదు, క్వాలిటీ ఆఫ్ సబ్జెక్టు స్ప్రెడ్ అవ్వట్లేదు. సో నేనేమంటానంటే డబ్బు సంపాదన అల్టిమేట్లీ సంపాదించడం కోసం బ్రతకడం కోసం చేస్తున్నాం అందరం, కానీ దాంతోపాటుగా సబ్జెక్ట్ ఎక్వైర్ చేయండి, నాలెడ్జ్ ఎక్వైర్ చేయండి, కొంచెం బ్రాడ్ పర్స్పెక్టివ్లో ఆలోచించి సొసైటీ పట్ల మనకున్న బాధ్యతలను కూడా ఈక్వల్లీ నెరవేర్చే విధంగా, మన పర్సనల్ ఎర్నింగ్సే కాకుండా ఈక్వల్లీ వీఆర్ రెస్పాన్సిబుల్ టువర్డ్ సొసైటీ అనే కాన్సెప్ట్ కూడా ఉండాలి అనేది నా సలహా ఇప్పుడు వస్తున్న యంగ్ జనరేషన్కి. రెండోది, ఈ కేసెస్ అక్విటల్స్ కన్విక్షన్స్తో సంబంధం లేకుండా మామూలుగా ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ వైపు మనం వెళ్ళాలి. ఇప్పుడు రానున్నదంతా కూడా ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ ఆల్రెడీ వచ్చేసింది, ఎక్కువగా డిజిటల్ ఎవిడెన్స్ ఉంది. అసలు హౌ టు కలెక్ట్ డిజిటల్ ఎవిడెన్స్, హౌ టు ప్రిజర్వ్ డిజిటల్ ఎవిడెన్స్, హౌ టు సబ్మిట్ దట్ డిజిటల్ ఎవిడెన్స్ బిఫోర్ ద కోర్ట్, హౌ టు అప్రిషియేట్ దట్ డిజిటల్ ఎవిడెన్స్ అనేది చాలామందికి నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్ అంతా కూడా అదే డిజిటలైజ్డ్ అయిపోయినా మనం దాని మీద బాగా అవగాహన పెంచుకోవాలి. పోలీసింగ్లో కూడా ఈ టెక్నాలజీ పెరగాలి యూజ్ చేయడం, అట్లనే ఈవెన్ కోర్ట్స్లో కూడా టెక్నాలజీని బాగా ఎక్కువగా యూజ్ చేసే అది రావాలి. దాంతోపాటుగా
ఇప్పటి వరకు మనం ఎంత పెద్ద నేరమైన ఇన్వెస్టిగేషన్ ఏ పద్ధతిలో వెళ్తుంది, అరెస్టు, కన్ఫెషను, ఛార్జ్షీట్, వాటి సింపుల్గా కన్ఫెషన్ టు ద పోలీస్ చెల్లదు అని చట్టమే చెప్తుంది. పోలీసులు సేకరించిన వివరాలు అక్యూజ్డ్ ద్వారానే, ఆయన చెప్పడం ద్వారానే ఈ నేరాన్ని మేము ట్రేస్ చేయగలిగామని చెప్పిన అది ఒక లిమిటెడ్ ఎక్స్టెంట్లోనే దానికి వెలిడిటీ ఉంది 27 ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. ఇది డిస్కవరీ ఆఫ్ థింగ్స్ యాజ్ పర్ ది స్టేట్మెంట్ గివెన్ బై అక్యూజ్డ్, ఆ లిమిటెడ్ స్కోప్లోనే మనం పెద్ద కేసులన్నింటినీ కూడా క్లోజ్ చేసేస్తున్నాం, కంక్లూడ్కి వచ్చేస్తున్నాం. చాలా వరకు ఏమవుతుంది, ఎవిడెన్స్కి వచ్చేసరికి ఆ పంచ్ విట్నెస్లు హాస్టైల్ అవుతున్నారు, సో ఆ కన్ఫెషన్ ప్రూవ్ అవ్వట్లేదు, కేసు పోతుంది. అలా కాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, వాళ్ళు మనుషులు అబద్ధమైనా హాస్టైల్ అయినా కూడా మనం ఫింగర్ ప్రింట్స్ కానీ డిఎన్ఏ కానీ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉన్న అదర్ సైంటిఫిక్ ఎవిడెన్స్ని గ్యాదర్ చేయడం ద్వారా ఏంటంటే మనం ఒక రిలయబుల్, దానివల్ల కన్విక్షన్ రేటు బాగా పెరుగుతుంది, రిలయబుల్ కోజెంట్ ఎవిడెన్స్ అంటాం దాన్ని, అది ఎక్కువ రిలై అవ్వాలి దాని మీద. ఎందుకంటే రేపు విట్నెస్ చనిపోవచ్చు, లేకపోతే విట్నెస్ హాస్టైల్ అవ్వచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే అది ఎప్పటికీ అలా ఉండిపోతుంది. కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ గ్యాదర్ కలెక్ట్ చేయడంలో పోలీసులు ఎక్కువ దృష్టి పెట్టాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. దాంతోపాటు ఓవరాల్గా కోఆర్డినేషన్ బిట్వీన్ దీస్ టూ ఏజెన్సీస్ ఇప్పుడు మా డైరెక్టర్ గారు ఇనిషియేటివ్తో చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ప్రాసిక్యూషన్కి ఒక నేమ్ ఫేమ్ రావడమే కాదు, ఈ ఫోర్త్ సాటర్డే మీటింగ్స్ వల్ల, పీరియడికల్ మీటింగ్స్ వల్ల పోలీస్కి మాకు ఒక ఒక మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఇదివరకు ర్యాపర్ లేదు, వాడికి నేను సెల్యూట్ చేసేది ఏంటి, లేకపోతే ఏనొస్తే నేను కూర్చోమంటాం ఏంటి అట్లా ఉండేది, ఇప్పుడు అలా కాదు. ఒక రకంగా చెప్పాలంటే చాలా కలిసిమెలిసి సెయిల్ అవుతున్నాం. ఆ కోఆర్డినేషన్ వల్ల ఏమవుతుందంటే టైమ్లీ షేర్ చేసుకోవడం, లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గురించి మమ్మల్ని అడగడం, మేము వెంటనే వాళ్ళకి సరైన దిశలో ఇన్వెస్టిగేట్ చేసేటట్టు అడ్వైజ్ ఇవ్వడం, దీనంతటి వల్ల కోఆర్డినేషన్తో కలిసి పనిచేయడం వల్ల ఏంటంటే ట్రయల్ కమెన్స్ అవ్వడానికే ముందు ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం కవర్ చేసి ఒక పర్ఫెక్ట్ డిష్ తయారు చేసి పెట్టామంటే, ఒక పర్ఫెక్ట్ కేసు తయారు చేసి పెట్టామంటే ట్రయల్లో ఈజీ అయిపోతుంది, అప్రిషియేట్ చేయడానికి జడ్జి గారికి ఈజీ అవుతుంది, ఒక కరెక్ట్ కంక్లూజన్ రావడానికి, ఒక ఫ్రూట్ఫుల్ రిజల్ట్ రావడానికి, విక్టిమ్కి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీకండి ఫైనల్గా రెండు క్వశ్చన్స్ అండి. సాంబశివరెడ్డి గారు ఇప్పుడు ఏపీపీ పీపీ అవ్వచ్చు, కానీ తర్వాత మరి ఆయన కొంతకాలం తర్వాత ఆయన తిరిగి డిఫెన్స్లోకి వస్తారు. వచ్చిన టైంలో మీరు జడ్జిగా ఉన్నప్పుడు సాంబశివరెడ్డి గారు ఒక కేసు తీసుకొస్తే మీరు నాట్ బిఫోర్ మీ అంటారా, లేదు కేసు టేకప్ చేస్తారా? ఖచ్చితంగా నాట్ బిఫోర్ మీ అనే అంటారు. ఓకే. రెండోది, అమ్మాయిలందరూ కూడా సాఫ్ట్వేర్లు వెళ్ళాలి లేదా సివిల్స్ అవ్వాలి, మీరు కూడా సివిల్స్ అవ్వాలనుకున్నారు, కొన్ని అన్ఫార్చునేట్లీ ఇంట్లోకి వచ్చారు. చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, నాట్ అన్ఫార్చునేట్, ఇట్స్ నాట్ అన్ఫార్చునేట్, ఇట్స్ ఫార్చునేట్, ఫార్చునేట్ మోస్ట్ హంబుల్ జాబ్. చాలా మంది అమ్మాయిలు 10-6 జాబ్, లక్షల్లో జీతాలు, భర్త కూడా 10-6 ఉండాలి, అదొక ఫ్యామిలీ ఫిక్స్ చేసుకొస్తారు. కానీ మీరు అందులోకి సార్ చెప్తున్నట్టుగా మీ హస్బెండ్ యొక్క మోటివేషన్తో మీరు డిఫరెంట్ ఫీల్డ్ ఎందుకంటే రెగ్యులర్గా 24/7 జాబ్ కాకపోయినా ఎక్కువగా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వాలి, కేసులు అని ఉంటాయి, ఆ ఫీల్డ్ చూస్తూ వచ్చారు మీరు. అవును సార్, వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన దూరం ఉన్నారు కానీ తర్వాత కలిసే అవకాశం ఉంటుంది. అమ్మాయిలందరూ కూడా ఈ జ్యుడిషియరీకి రావాలనుకున్న వాళ్ళకి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, ఈ కేసులు గోళ నాకెందుకు, నేను హ్యాపీగా ఉందాం, కుటుంబం, పిల్లలు, భార్య, భర్త అని, అటువంటి వాళ్ళందరూ మీ వైపు రావాలంటే, మీ డిపార్ట్మెంట్కి రావాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, ఇటు కుటుంబం దూరం కాకుండా ప్రొఫెషన్ కూడా చూసుకోవాలి? యాక్చువల్లీ అయితే దేర్ ఇస్ అ మేజర్ షిఫ్ట్ అనే చెప్పాలి. నా బ్యాచ్ నుండి అండ్ నా ప్రీవియస్ 1 or 2 బ్యాచెస్ ముందు నుంచి కూడా చూస్తుంటే మా ప్రొఫెషన్లో సెలెక్ట్ అయ్యే వల్ల ఉమెనే ఎక్కువ ఉన్నారు. మాకు కూడా 95 మెంబర్స్ బ్యాచ్లో ఒక 60 మంది పైగా అమ్మాయిలే ఉన్నారు. ఓ సూపర్. యా, మాది చాలా బిగ్గెస్ట్ బ్యాచ్. ఇన్ అండ్ తర్వాత వచ్చిన జూనియర్స్లో కూడా ఎక్కువ అమ్మాయిలే ఉన్నారు. అయితే ఒకటి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది, కేవలం ఎల్ఎల్బి చేసేసి వెంటనే కోచింగ్కి వెళ్ళిపోయి ఎగ్జామ్స్ 1-3 టైమ్స్ అటెంప్ట్ చేసేసి దీంట్లోకి వస్తున్నారు. మాకు ఎనీవే 12 మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది, 1.5 డిఫరెంట్ ఫేజెస్లో ట్రైనింగ్ ఉంటుంది, అది చాలా హెల్ప్ అవుతుంది. అయితే ప్రాక్టీస్ కూడా కొంత చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం అయితే ఉంది.
బికాజ్ బెంచ్ మీద బిహేవియరు అది కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ మనం బెంచ్ మీద ఎట్లా బిహేవ్ చేస్తున్నాం, అడ్వకేట్స్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతున్నాం, లిజనింగ్ ఎబిలిటీ ఉందా, వాళ్ళకి హియరింగ్ ఆపర్చునిటీ ఇస్తున్నామా, వింటున్నామా వాళ్ళు చెప్పేది, మెయిన్ అక్కడే తెలిసిపోతుంది. అంటే మీరు బిహేవియర్ అన్నారు కాబట్టి క్వశ్చన్ అడుగుతానండి. చాలామంది అడ్వకేట్స్ ఇరిటేట్ చేస్తుంటారండి, ఇరిటేట్ చేస్తూ కేసు పక్కతో పట్టించడానికి, అంటే అది అటెన్షన్ డైవర్షన్ చేస్తుంటారు. అటువంటప్పుడు ఇరిటేషన్ వస్తుందా లేదు, వాళ్ళ యాటిట్యూడ్ తెలిసి మీరు మీ స్టైల్లో వెళ్తుంటారు? లేదు, యాక్చువల్లీ వాళ్ళకి తెలుసు ఎక్కడ బైపాస్ చేయాలి మా థింకింగ్ అనేది. వాళ్ళ ప్రొఫెషనే అది కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, అంతవరకే థింక్ చేస్తే బెటర్. నేను అప్పుడు సమ్ ఏదైనా ఒక చిన్న హ్యూమర్ ఏదో ప్లే చేసి అక్కడ అట్మాస్ఫియర్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, బెంచ్ ముందు మాత్రం కొట్టుకుంటారు. సో అది తెలుసు నాకు, చూశాను ఈ వాతావరణం కాబట్టి తెలుసు. నేను ఇక్కడ కోట్లు కొంతకాలం ప్రాక్టీస్కి వెళ్ళాను, బెంచ్ ముందు ఇప్పుడే కదా కొట్టుకున్నారు, అప్పుడే చాయ్ తాగుతున్నారు ఇద్దరు కలిసి అనిపిస్తుంది, కలిసి ఫ్రెండ్షిప్ అంతే అట్లా ఉంటుంది. సో నాకు తెలుసు కొట్టుకుంటూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఒకటి ఇది తెగదు అనుకుంటే వెంటనే అడ్జాయిన్ చేసేసేయాలి మ్యాటరు. నా నేచర్ నా స్టైల్ అది. ఇంకా కొన్నిసార్లు ఏంటంటే ఓకే లే అని చెప్పేసి సమ్ ఏదో చిన్న హ్యూమర్ ప్లే చేస్తాను, సార్ కర్రలు ఇవ్వమంటారా, సార్ కర్రలు ఇవ్వమంటారా, కొట్టుకుంటారా, అట్లాంటివి ఏదో తీసుకొస్తాను, జస్ట్ కొంచెం అట్మాస్ఫియర్ చేంజ్ చేయడానికి ట్రై చేస్తాను. వెంటనే అందరూ నవ్వుతారు, వీళ్ళు కూడా కొంచెం కూల్ అవుతారు. సాధారణంగా ఇదే జరుగుతుంది. చాలా రేర్గా ఏంటంటే తెగదు, వీళ్ళు నిజంగానే కొట్టుకునేలాగా ఉన్నారు అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు అడ్జాయిన్ చేసేయడమే సింపుల్గా. ముందు ఏంటంటే పబ్లిక్ టైం ఏదైనా సరే బయట ఒక 500-600 మంది పబ్లిక్ వెయిట్ చేస్తూ ఉంటారు, ఆ మాట కూడా కామెంట్ చేస్తాను, సార్ చూడండి ఒకసారి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, నాకు ఇన్ని కేసెస్ ఉన్నాయి, వాళ్ళందరివి వర్క్ చేసి పంపించాలి కదా, మీరు ప్లీజ్ కో టైం వేస్ట్ చేయొద్దు, ఇంతవరకే పెట్టండి, మీరు కన్ఫైన్ చేయండి, మీ కేసు ఏంటో అంతవరకు కన్ఫైన్ చేయండి అంతే. అంతవరకు ఒక్కొక్కసారి అలా కన్విన్స్ చేయడానికి ట్రై చేయడము. వాళ్ళు అఫెండ్ అయ్యారని బెంచ్ మీద మేము అఫెండ్ అయిపోయి వాళ్ళు అరిచారని మేము కూడా అరిస్తే, ముందు ఏంటంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ ఏంటంటే కోర్టు వాతావరణం పాడకూడదు, కోర్టుకి ఆ రెస్పెక్ట్ ఎప్పుడు ఉండాలి. ఎట్లాంటి సందర్భంలో అయినా కోర్టు డిగ్నిటీ కాపాడే అవసరం అండ్ ఆ బాధ్యత నా పైన ఎక్కువ ఉంటుంది యాజ్ ఎ ప్రిసైడింగ్ ఆఫీసర్. వాళ్ళు అఫెండ్ అయ్యారు అని నేను కూడా అఫెండ్ అవి అరిస్తే ఇంకా నేను యాజ్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ నా రోల్ ఏం ప్లే చేస్తున్నాను? అక్కడ వెళ్ళి కోర్టు గౌన్ వేసుకొని పైన కూర్చొని నేను కూడా వాళ్ళలాగా సాధారణ వ్యక్తిలాగా బిహేవ్ చేస్తే దట్స్ నాట్ ఫెయిర్ కదా. కొంతమంది అడ్వకేట్లు కావాలని బెయిల్ తీసుకురావడం టైం తీసుకుంటుంటారండి, మీకు తెస్తూ ఉంటారు. సో మేము సింపుల్గా ఏంటంటే కండిషనల్ ఆర్డర్ ఒకటి రాసుకుంటాము డాకెట్ పైన రాసుకుంటాము. సో అండ్ సో ఫస్ట్ అయితే టైం ఇస్తే వాళ్ళకి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ముందే ఫస్ట్ అడిగిన దగ్గర నుంచి మేము పట్టుబట్టి రిజిడ్గా ఉండాల్సిన అవసరం లేదు. మేబీ నిజంగానే ఏదైనా ప్రాబ్లం ఉండుండొచ్చు, నిజంగానే ఏదైనా అవసరం ఉండుండొచ్చు, మేబీ నిజంగానే రికార్డ్ చూడలేదు కావచ్చు. అట్ ద ఎండ్ ఏంటంటే ఈ కేసుని బెటర్గా అడ్జుడికేట్ చేయాలి. మేము హ్యాస్టీగా వెళ్ళిపోయి లేదు లేదు నేను అడ్జాయిన్మెంట్ ఇవ్వను, నేను ఇప్పుడే చేసేస్తాను అని టకటకా చేసి అన్ని ఎవిడెన్స్ క్లోజ్ చేసుకుంటూ పోయి మొత్తం క్లోజ్ చేసుకుంటూ ఉంటే ముందు పార్టీస్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అది ఇంపార్టెంట్ కదా. విక్టిమ్ అండ్ సివిల్లో బోత్ సైడ్ పార్టీస్ అది ఇంపార్టెంట్. విక్టిమ్ క్రిమినల్ కేసులో విక్టిమ్కి పొరపాటున శిక్ష పడినా ఎక్విటల్ అవినా వెంటనే అప్పీల్కి వెళ్తారు, కొంచెం ఆ ఒకటే ఉంటుంది రిలీఫ్. సివిల్లో ఒకటే అడ్జుడికేట్ చేశామంటే తరతరాలు రాంగ్ జడ్జ్మెంట్ ఒకటి పాస్ చేసాము తప్పుగా అవగాహన చేసుకొని అంటే ఆ ప్రాపర్టీ ఒక్కసారి పోయిందంటే బోత్ సైడ్ జనరేషన్స్ ఎవరైనా నష్టపోవచ్చు. అది కంటిన్యూస్ జనరేషన్స్ టుగెదర్ ఆ నష్టం ఇకల్లా కంటిన్యూ అవుతానే ఉంటుంది. అది జరగకూడదు అంటే సివిల్లో మేము కొంచెం ఎక్కువ బ్రెయిన్ యూజ్ చేయాల్సి వస్తుంది. క్రిమినల్ కంటే కూడా
క్రిమినల్ మెటీరియల్ ఎవిడెన్స్ ఏముంది అంతవరకే. సివిల్ ఇంకా చాలా ఉంటాయి, వేరియస్ ట్విస్టింగ్ ట్విస్టింగ్ ఉంటాయి. ప్రతి స్టేజ్లో ఒక ట్విస్ట్ వస్తుంది. కొన్ని కేసెస్లో చిన్న చిన్న వాటిలో దీంట్లో కూడా ఇంకో ట్విస్ట్ తీసుకొచ్చారా లాయర్ గారు అనిపిస్తుంది. అట్లాంటి కేసెస్ కొవ్వూరులో ఎక్కువ ఉన్నాయి. అక్కడ లిటిగేషన్ చాలా కాంప్లెక్స్. మీరు చెప్తుంది దీంట్లో ఒక క్వశ్చన్ వస్తుందండి, మనం జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు చిన్న మిస్టేక్ జరిగిన రెండు తరాల వారు తరతరాలు కొట్టుకుంటారని. సాధారణంగా సివిల్ కేసులు వచ్చేదే అదండి, ఎప్పుడో తాతలు వేసిన కేసులు మన వాళ్ళు అనిపిస్తుంటారు. అవునవును, అటువంటి ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంటాయండి? కొవ్వూరులో కనిపించాయి అలాంటివి. లిటిగేషన్ తరతరాల నుంచి నేను వెళ్ళేసరికి 2001 వి 2002 వి కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి కేసెస్. అండ్ అది అడ్జుడికేట్ అయిన తర్వాత ఎగ్జిక్యూషన్ కోసం ఇంకో పిటిషన్ ఫైల్ చేస్తారు, ఈపీ ఫైల్ చేస్తారు. అదొక 10 సంవత్సరాలు ఉంటుంది. 10 సంవత్సరాల ముందు ఆల్రెడీ జడ్జిమెంట్ వచ్చేసింది, దాని మీద ఈపీ ఫైల్ చేస్తారు. అది స్టార్ట్ అయ్యి ఇంకో 10 సంవత్సరాలు అయింది. సో దేవుడు వరం ఇచ్చిన పూజారి లేదు అన్నట్టు జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా తెగనీయకుండా ఈపీ ఫైల్ చేసి దీన్ని లాగుతూ ఉంటారు అన్నమాట. ఇంకా అనుభవించే పొజిషన్లో లేదు. అట్లాంటివి జరుగుతాయి. బట్ ఫైనల్గా మీరు యువతకు మంచి మంచి మెసేజ్ ఇచ్చారు, వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేయమని చెప్తున్నారు. అయితే మీ వ్యక్తిగత విషయం వచ్చేసరికి కలెక్టర్ అవుదాం అనుకున్నారు, ప్రజల సేవ చేద్దాం అనుకున్నారు. ఫార్చునేట్లీ మీ సాంబశివరెడ్డి రెడ్డి గారి అడుగులోకి అడుగు వేసుకొచ్చారు, అంటే పెళ్ళిళ్ళతో పాటు ఇక్కడ కూడా వేసుకొచ్చారు అడుగులో. మీరు హ్యాపీ అయిపోయారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. హీఈస్ ఆల్వేస్ మై గైడ్ అండ్ బిసైడ్ మీ. నేను చేసే ప్రతి పనిలో కూడా హీస్ బిసైడ్ మీ, హీస్ ఆల్వేస్ బిసైడ్ మీ. ఇంకా నేనే అంటూ ఉంటాను, ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా నేను ఇట్లానే ఉంటాను, ఇట్లానే బిహేవ్ చేస్తాను, యాజ్ ఏ వైఫ్ నన్ను భరించాలి అంతే. సాధారణంగా మీరు ఫస్ట్లో మాట చెప్పారు ఇందాక, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తిరిగి మొదటి నుంచి ప్రారంభిద్దామని. అవును, ప్రేమ అనేది అది మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు తిరిగి? ఇది తిన్న తన ఐడియానే యాక్చువల్లీ. డిఫరెంట్ స్టేజెస్లో సమ్ ఏదో సమ్ చిన్న ఇష్యూ ఏదో జరిగింది, సమ్ నెగ్లెక్ట్ వచ్చాయి, డిస్టర్బెన్సెస్ వచ్చాయి. రావడానికి కారణం ఏంటంటే తను ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మార్నింగ్ 8 నుంచి నైట్ మిడ్ నైట్ ఒక్కొక్కసారి 4 o'clock ఇంటికి వచ్చేవాళ్ళు. నైట్ తెల్లవారుజామున 4 o'clock కిందనే ఆఫీస్, పైన ఇల్లు, కానీ వర్క్ అట్లాంటిది. నా దానికి చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మన వలన వాడు నష్టపోవద్దు కదా, వాడికి అన్యాయం జరగొద్దు. జెన్యున్ కేసు నాకు కళ్ళకు కనిపిస్తుంది, అన్యాయం అయిపోవద్దు కదా. మనం ఇప్పుడు రేపు లిమిటేషన్ ఉంది, రేపు ఫైల్ చేయకపోతే వాడు అన్యాయం అయిపోతాడు. ఈ ఒక్కసారికి భరించు ఎప్పుడు. ఈ ఆలోచన ఎవరిదండి, తిరిగి మరొకసారి ప్రేమలో పడదామని? తనది ఆలోచన మాత్రం తనది. అట్లాంటి విషయాల్లో గొడవలు అయ్యేవి ప్రొఫెషన్లోకి తను రాకముందు. అంటే ఏం చెప్పారు మీకు? నెగ్లెక్ట్ చేస్తున్నావు నన్ను అనేది నాది ఎక్కువ క్లెయిమ్ ఉంటుంది. ఎక్కువ ఇంకా అదే మిస్సింగ్, నెగ్లిజెన్స్ అనేవి ఫ్యాక్టర్స్ మా గొడవల్లో. ఏం చెప్తారు, మహా అయితే 1 గంట 2 గంటలు మాట్లాడుకోము అంతే, అంతకు మించి ఎప్పుడు లేదు, ఒక పూట అంతే. తెల్లారితే మళ్ళీ మామూలే. అసలు ప్రేమలో పడదాం, తిరిగి ప్రేమ ఎక్కడ స్టార్ట్ చేశారు, మరొకసారి ప్రేమ స్టార్ట్ చేద్దాం అయితే యాక్చువల్లీ గొడవ కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటండి? ఉద్దేశం ఏంటంటే గొడవ అవుతుంది, వెంటనే కలిసిపోతాం, మాట్లాడుకుంటాం. ఏంటంటే పిల్లల ముందు మేము అట్లా కనపడద్దు అనేది మా మెయిన్. కానీ మా ఇద్దరికే తెలుసు సమ్ కోల్డ్నెస్ ఉంది, సమ్ ఇండిఫరెన్స్ ఉంది అనేది మా ఇద్దరికి మాత్రమే కనబడుతుంటారు. కనిపిస్తుంది అప్పుడు టైం తీసుకొని, దానికోసం పనులు పక్కన పెట్టేసి టైం తీసుకొని, సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నుంచి ఇవన్నీ వద్దు అనేది. డజంట్ మీన్ పోయింది ప్రేమ లేదు లేకపోతే కంప్లీట్ కమ్ టు అన్ ఎండ్ అని కాదు, ఊరికే ఫర్ రిఫ్రెషింగ్ కోసం. అంటే వాళ్ళు ఫ్రెష్గా మీరు మళ్ళీ స్టార్టింగ్ లో మనకి ఫస్ట్ లో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అలా అట్లా చేయడం అంటే మరొకసారి తిడదాం అన్నామని అన్ని అప్పుడు తిట్టారు కదా స్టార్టింగ్ లో, నాటి థింగ్స్ అదే ఏం చూడవా అన్నారు కదా. చూడవా అంటే చూడలేదు, బైక్ ఎక్కువంటే ఎక్కేవాళ్ళు కాదు, అంత సీన్ ఎక్కకపోయినా పర్లేదు,
అమ్మో నేను ఎక్కడ నాకు భయం అన్నా పర్లేదు, అంత సీన్ లేదు అనేవాడు. ఇలా చూసి అంత సీన్ లేదు నీకంటే, నన్ను ఇంత అవమానించావు నాకు సీన్ లేదు అంటావా, అట్లా చిన్న చిన్న. మీకు ఆ కాన్సెప్ట్ నచ్చిందా? హ్యాపీ, చాలా నచ్చింది ఆ కాన్సెప్ట్, నచ్చింది. అండ్ ఎవ్రీ టైమ్ ఇది బిగినింగ్ నుంచి ఉంటుంది నాకు. కొన్నింటి ఇప్పుడు ఏంటి కొత్తగా ఈ బిహేవియర్ ఏంటి, కొత్తగా ఇలా ఏంటి అలా ఏంటి, కొన్ని అడిగినప్పుడు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా, ఫస్ట్లో ఇలాగే ఉంటుంది కదా. సో ఫస్ట్లో ఎలా ఉన్నానో అలా ఉన్నాను అంతే, ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోయింది అంతా అని చెప్పి అంటూ ఉంటారు. అంటే కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్న వారు చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే ఈ కాన్సెప్ట్ ఎంచుకోవాలంటారు. యా, ఎగ్జాక్ట్లీ. లాయర్ ప్రొఫెషన్లోకి రావాలనుకున్నారు, ఖచ్చితంగా బాధితులకు న్యాయం చేద్దాం అనే ఉద్దేశంతో పాటు ప్యాషన్గా తీసుకున్న వాళ్ళు మాత్రమే రండి అంటున్నారు సాంబశివ రెడ్డి గారు. డబ్బు సంపాదించాలంటే ఈ ప్రొఫెషన్ కాకుండా చాలా డిపార్ట్మెంట్ ఉన్నాయి, కానీ దీంట్లో తృప్తితో పాటు డబ్బులు వస్తాయి. స్టార్టింగ్లో డబ్బులు రావు, క్రమేపి పేరు డబ్బు రెండు వస్తాయని సాంబశివ రెడ్డి గారు తన జీవితాన్ని ముందుపెట్టారు. ఆమెకి అనుగుణంగా దొరికిన భార్య రాధికా రెడ్డి గారు. ఆమె ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయినా భర్తతో ఉన్న సాన్నిధ్యంతో, భర్తతో నడుస్తున్న ప్రొఫెషన్ ఎంచుకొని ఆయన ఇచ్చిన గైడెన్స్తో సాంబశివరావురెడ్డి గారి ప్రొఫెషన్లోకి వెళ్ళి అందరూ కష్టాలు నష్టాలు చూసి ఆమె కూడా ఈరోజు మేస్టుడి స్థాయికి దిగారు. వీళ్ళిద్దరు కాపురం సరదాగా ఎప్పుడు చిలగా గోరింట్లో ఉండడమే కాకుండా బాధితులకు న్యాయం చేయడం విషయంలో భార్యాభర్తలు ఇద్దరు కూడా చిరకాలం నిలిచిపోతారని, వీళ్ళు చేసిన ప్రతి కేసులో కూడా న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. ఇది వారం సాంబశివరావురెడ్డి గారితో, రాధికా రెడ్డి గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నమస్కారం. Please subscribe to iDream. Subscribe iDream. For more videos, subscribe iDream. Hi, this is Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream channel ని subscribe చేయాలని కోరుకుంటున్నాను.